ఇప్పుడు వస్తుంది బ్రో, బాగా గుర్తు చేసావు. అప్డేట్ అయ్యి మారిపోయింది. సరే కానీ కాల్ చేయొచ్చు కదా బ్రో. యాడ్ చేసే బ్రో కాల్లో, మా వాళ్ళు ఇంకా ఇద్దరు వస్తారు, వాళ్ళు ఏకంగా ఫామ్ కట్టేస్తారు అన్నమాట. ఓ డీసీ వస్తారా? ఓకే డీసీ ఇస్తా, లింక్ ఇస్తా. నైస్ బ్రో, దట్స్ వాట్ ఐ వాంట్. డీసీకి వస్తే ఇంకా మంచిది, నాకు ఏకంగా సర్వరే ఉంది. నీకు ఆల్రెడీ నిన్న కొన్ని క్రెడెన్షియల్స్ ఇచ్చా కదా, అడ్రస్, సర్వర్ అడ్రస్, అందులో జాయిన్ అయిపో. వాట్సాప్ యా. ఎక్కడ ఉన్నారా? ఏం లేదు. జాయిన్ అయ్యావా? సర్వర్ జాయిన్ అవ్వడానికి అవ్వట్లేదు. లేటెస్ట్ వర్షన్ బ్రో. ఆ వచ్చేసో జాయిన్. ఇప్పుడు నాకు అది తెలీదు, మరి శివాజీ వచ్చే కూడా ఆడుకోడు కొంచెం గైడ్లైన్స్ ఇచ్చే. గైడ్లైన్స్ లేదు, అందులో సర్వర్ అది పెట్టి జాయిన్. నీ వాయిస్ గట్టిగా రావట్లే కాస్త. అందులోని ఇందులో గైడ్ లైన్ ఏమీ అవసరం లేదు. సర్వర్ అడ్రస్ ఇప్పుడు ఎవరు సర్వర్ హెడ్ ఎవరు, హోస్టింగ్ ఎవరు? హోస్ట్ ఎవరో తెలియదు, వాళ్ళు జాయిన్ అవుతారు ఇక్కడ కాసేపు. వీళ్ళందరూ మా క్రికెట్ ఫ్రెండ్స్ అన్నమాట. నాకు తెలిసి నీ ఏజ్ అంతే ఉంటారు వాళ్ళు కూడా. పెద్ద ఇంకా పెద్ద ఏమో, మరి నాకు ఐడియా లేదు. అంతే ఒక అన్నయ్య తెలుసు పెద్ద అని. డీసీ లింక్ ఇచ్చేసా బ్రో, కాస్త జాయిన్ అవ్వండి. జాయిన్ బ్రో, జాయిన్ జాయిన్. శివాజీ వస్తే షేక్ అయిపోద్ది.
అంటున్నాడు చూడు. ఓపిక లేదు బ్రో, ఇప్పుడు అది ఓపెన్ ఏంటది ఇప్పటికే ఎఫ్పిఎస్ డే. సరే తీసుకో. ఓకే కామింగ్ ఏ ఇన్స్టాల్ చేసావు? హా వెల్ డన్ అమ్మ. అరే నీకేరా చెప్తున్నాను, నా వాయిస్ వినిపిస్తుందా లేదా? అందులో మెసేజ్ పెట్టాడు. ఎందులో? గేమ్ లోనే మెసేజ్ పెట్టాడు, ఏదో డిస్కార్డ్ లో జాయిన్ అవ్వండి అని. నేనే బ్రో. ఇంకోడు కూడా ఉన్నాడు. ఎవరు? లేదే. ఓకే రోహిత్ అంటాడు. రెండు మనుషులు నేను దానిపై నా ఫామ్ ఏదో ఫ్యామిలీ వైపు. ఎక్కడున్నారు ఇంతకే? ఇది ఏపీ కొట్టచ్చు. ఎలాగా? ఓ ఏపీ మర్చిపోయినరా? అదే స్లాష్. నీకు పర్మిషన్ ఇవ్వాలనుకుంటా. అవును. నాకు కొట్టు, నాది నీ దగ్గర కొట్టు. నాకు అది తెలియదు కానీ ఎట్లా ఎలా గుర్తు స్లాష్ టిపి స్పేస్ ఎట్ ది రేట్ నా నేమ్ సెలెక్ట్ చేసుకో. ఓకే అనుకో. డైరెక్ట్ కుక్ ఇంకొక అవుతుంది. నొక్కే. టిపి టూ ఏం అవసరం లేదు. స్పేస్ ఇచ్చి మళ్ళీ వంశీ ఏదన్నా నీ నేమ్ సెలెక్ట్ చేయి. ఫస్ట్ నేను ఏం సెలెక్ట్ చేయి, అంత నేనే. బ్రో కింద ఆడదా? మైన్ ఫస్ట్ అవన్నీ మూసే. ఫోర్జర్ లేదు ఈరోజు, ఇది ఆడదామన్నారు. ఉంది అందరి దగ్గర, కానీ మైన్ ఆడదామని. నువ్వు ఒకసారి పెట్టు, ఇంట్రెస్ట్ పెట్టు, ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. మన ఇష్టం. నిక్కీ కూడా దీనికే. అందరు చూడు, జాయిన్ అవ్వస్తుంది. హలో. అరే ఫుడ్ ఎలా పెట్టాలరా? మర్చిపోయినరా? ఆల్రెడీ వెళ్ళి ఏదో లెఫ్ట్ రైట్. ఓకే రైట్. పర్మిషన్ నేను ఇవ్వలేదు, మర్చిపోయాను. ఇప్పుడు ట్రై చేయి. ఐ మీన్ ట్రై కాదు, ఒకసారి ఎగ్జిట్ అయ్యి మరి జాయిన్ అవ్వు, పర్మిషన్స్ వస్తాయి. కూడా మంచి ఆడుతుంది. వస్తాడు ఇంకా రాడు. నిక్కీ రాడు ఈరోజు? రాడా? సరే తెలీదు. వరు స్నేక్ ఉందిరా ఇక్కడ. వాటర్ లో స్నేక్ ఉంది. దిబ్బడి దిబ్బడి అయిపోదండి నాకు. ఐరన్ మైన్ ఉందా లేదా? ఐరన్ మైన్ నో ఐడియా. వాళ్ళకి డిస్కార్డ్ అలవాట్లేదు. మరి ఎలా మాట్లాడుకుంటారు వాళ్ళు? యాక్చువల్లీ వాట్సాప్. ముగ్గురే ఉన్నాం ఇక్కడ. మా విలేజ్ కోఆర్డినేట్స్ ఎక్కడ దొరుకుతాయి? మెసేజ్ పెట్టా.
స్లాష్ టీపీ కొట్టు, అక్కడ బోర్డు లైన్ కోఆర్డినేట్స్ ఉన్నాయి, అందులో ఏ కోఆర్డినేట్ నాకు తెలుసు, ఎదురు కొట్టుకొని వెళ్ళిపో. ఇక్కడ ఏమీ లేదే. మూడు కోఆర్డినేట్లు ఉన్నాయి. అది కాదు బ్రో, దాని ఫస్ట్ లో మూడు కోఆర్డినేట్స్ ఉన్నాయి చూడు. ఓకే, ఇది ఇది విలేజ్ కదా, నాకు తెలియదు మనం ఉండేది కదా ఇది. ఏమో ఎప్పుడు నుంచి ఆడుతున్నారు? మేబీ వన్ వీక్, వన్ వీక్ అయింది అనుకుంటా. వన్ వీక్ అడుగుతా మా ఫ్రెండ్, మార్నింగ్ ఆడాం కదా కొంచెం. వాట్సాప్ అంటే కొంచెం ఇప్పుడు మార్నింగ్ మనం విలేజ్ ఉంది కదా, దానికి ఎలాగ వెళ్తాం? దాన్ని ఎలా లొకేట్ చేస్తాం మేము? లేరుగా, వస్తావా? అడతావు కొంచెప్పు. డిస్కార్డ్ గ్రూప్ లో ఉంది, డ్రీమ్ లాన్ లో. వస్తే పర్మిషన్ ఇస్తా అని చెప్పు. వస్తే పర్మిషన్ ఇస్తాడా? నాకు ఇవ్వలేదు పర్మిషన్. ఉంది అంటే మాట్లాడడానికి పర్మిషన్ ఉంటుంది. అది బ్రో పరిస్థితి, ఒక 2 మినిట్స్. నేను మర్చిపోయాను పర్మిషన్స్ ఇవ్వాలని. కొంచెం 20-30 బ్రో. అరే ఏదో బటన్ నొక్కితే కోఆర్డినేట్స్ వస్తుంది రా, ఎఫ్పిఎస్ అన్నీ వస్తాయే. బ్రో 300 ఈజీ బ్రో. F3 ఎస్. చాలా కష్టం బ్రో. బుమ్రా వచ్చాక తగ్గిపోయి అంటే మరి హార్డ్ కాపేరు బానే. సెకండ్ అదే ఓడిఎం ఏంటది క్రీపర్ లా పడుకోండి ప్రెసెంట్ కి. అయితే ఏదైనా ఇంట్లోకి వెళ్ళి డిస్కనెక్ట్ అయిపోయి చాలా యాక్చువల్లీ. ఓకే ఐఎమ్ డిస్కనెక్ట్. ఓ ఆగు బ్రో, బ్రో నీకు ఇస్తాను. ఇప్పుడు ఎక్సిటి జాయిన్ అయ్యో, నీకు పర్మిషన్స్ వస్తాయి. దా జాయిన్ అవ్వట్లేదు ఏంటి? అన్మ్యూట్ అన్మ్యూట్ చేసే పని చేస్తుంది అది పని చేస్తుంది. అన్మ్యూట్ చేయ బ్రో. రీలేజ్ ఎక్కడ కాదు కదా ఈ జాయిన్ అయింది ఇప్పుడు ఎవరు మనతో ఆడిన వాళ్ళు ఎవరు ఉన్నారా? కాదు కాదు అంటే లైక్ నువ్వు చూసి ఉండవు మేబీ, అంటే నువ్వు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చి ఉండడు. ఓకే డిఎల్ లో ఉన్నాడా? ఓన్లీ నాకౌట్స్ లాగా వస్తారు. డిఎల్ లో ఉన్నాడా లేడా? డిఎల్ సారీ డి11 ఉన్నాడు ఉన్నాడు. రోహిత్ రోహిత్ బ్రో పడిపోయాను. రోహిత్ బ్రో వస్తే కొంచెం ఫన్ ఉండేది అంటే అది పనులు చేసుకుంటారు, మా పని మేము చేసుకోవడం అంతే. రాజు రాజు ఏమని ఆ లెవెల్ సెలబ్రేషన్స్ లో ఉంటారు, అది వచ్చినా కమ్ము కొట్టుకోవడం తప్ప. అవును కదా దాలా బ్రో స్కోరు, నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేశాను వెళ్ళిపోద్ది. లేదు కానీ ఒక్క 20-30 రన్స్ షార్ట్ అంతే టార్గెట్, ఇంకొంచెం తక్కువ ఉంటే.
సరే నేను గుడ్ నైట్. హలో గోయింగ్ ఆ ఏ పాడతాం సో లేకపోతుంది మార్నింగ్ వర్క్ కదా మళ్ళీ. ఓకే ఓకే స్టూడియో మే వి వచ్చారా వస్తున్నారా ఓపా ఇంకేంటి బ్రో మరి వీళ్ళు మైన్ క్రాఫ్ట్ స్ట్రీమ్ చేస్తారట. ఎవరు ఇట్లా రోహిత్ తర్లు అనాలిసిస్ అవి అయిపోయాయి మైన్ క్రాఫ్ట్. ఓకే బ్రో నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వమని బ్రో, ఈజీగా ఎక్కేస్తుంది. నేను చెప్పిన షార్ట్స్లో లైవ్ ఉంటుంది కొత్త ఫీచర్. నీకు జీరో జీరో ఉన్న సబ్స్క్రైబర్స్ నువ్వు ఒక ఒక లైవ్కి 100 వచ్చేస్తారు, అది గ్యారంటీ. అది అవును చూసాను లైక్ అదే షార్ట్స్ తిప్పుతుంటే ఒక ఏదో ఒక ఆఫ్లైన్ వీడియో చూపిస్తూ లైవ్ వచ్చిందని చూపిస్తున్నారు అంతే కదా. షార్ట్స్లో బాగా వర్క్ అవుతుంది, మంచి బాగా ట్రెండ్ అవుతుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాడు రామ్సాయ్? మేము ఇద్దరం కలుసున్నాం. ఓకే వచ్చాం మనం మార్నింగ్ కట్టిన విలేజ్ వచ్చాం బ్రో. ఇది ఎప్పుడు నుంచి చేస్తున్నారు బ్రో? మధ్యలో ఎప్పుడు వచ్చారు ఇవన్నీ? మా దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నట్లే బ్రో, వాళ్ళు వస్తే ఇంకా మీరు ఇంకా అంతే వాళ్ళే చేసుకుంటూ పోతారు. ఆటో ఫార్మింగ్ అన్నీ నా పాస్ట్ ఇవి చూస్తుంటే నీకు ఐడియా వచ్చేసేది. ఏమంటారు నా లైఫ్ స్ట్రీమ్ పాత చూసావా? మైండ్ క్రాఫ్ట్వే. నాకే రామ్సాగర్ వాయిస్ వినపడట్లేదు సరిగ్గా, అసలు మాట్లాడట్లేదు. హలో యా అరే ఇగోరా ఇందులో ఐరన్ ఉంటుందిరా. ఎక్కడ పదా కొట్టుకున్నా చెస్ట్ ఏదో ఉంటుంది, చెస్ట్లో ఉంటుంది నాది. వాళ్ళు కంప్లీట్ చేశారు ఐరన్ పంప్, దాని తర్వాత ఆల్లే అంటున్నారు కదా వాళ్ళు. ఏమని వాళ్ళ సంగతి తెలియదు నాకు. ఇదో ఇక్కడ వాడుకో అందుకే కావాలండి. ఆ చెస్ట్ లో అలా కంటిన్యూ పడుతూ ఉంటుంది. మనం కట్టిందే కదా గేమ్ మర్చిపోయాను బ్రో. అరే ఫుడ్ ఏమైనా ఉందా నీ దగ్గర? ఉందా ఇక్కడ 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 నీ ఖాళీ లేదనుకుంటా. ఖాళీ లేదు లాగలేకపోతున్నాడు తప్పారే. నా ల్యాప్టాప్ ఒక ఫీచర్ ఉంది బ్రో, పవర్ కట్ అయింది అనుకో ల్యాప్టాప్ కూడా ఆగిపోద్ది. నో బ్యాటరీ. ఇన్వర్టర్ ఉందిలే కానీ మొత్తం ఆగిపోతుంది, స్ట్రీమ్ కూడా ఆగిపోతుంది, గేమ్ ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతుంది. బ్యాటరీ లేదు కాబట్టి ల్యాప్టాప్. నేను ఏం పట్టిస్తాను కావాలనే కొనట్లేదు. కరెక్ట్ పెద్ద వరకు వస్తే అప్పుడు కొనద్దాం అని తెలుస్తుందిరా టికెట్ల కోసం. రెండును ఒకటి వస్తే ఆటోమేటిక్ ఇంకోటి వస్తుందిలే. చెన్నై కాకపోయినా డిసిఎస్ఆర్ డిసికేకేఆర్ నాకు ఇంకా డిసికేకేఆర్ ఎక్కుతుంది. సిఎస్కే మ్యాచ్ ఏమి ఎక్కట్లేదు, ఎంత హైప్ చేసి లాస్ట్ బొంబ్ పెట్టేస్తారు అనిపిస్తుంది. ఎక్స్ట్రా ఉంటే చెప్పు.
వస్తాయి, ఆ రెండో మూడో వస్తాయి. అయ్యకి రెండు దొరికాయి అంట, చేయితు ఇంకొకరికి. వాళ్ళు ఒక తోడు అంటే సేమ్ స్టాండ్ కాకపోయినా తోడు అయితే ఉంటాం. ట్రావెలింగ్ 2000 రెండు దొరికాయి అట. నైస్. వాళ్ళ క్లాస్ వాళ్ళే 1000 రూపాయలు 5000కి, 1500 5 6000 అలాగా 6000 7000 అమ్ముకున్నారట. టికెట్లు వస్తాయి వేలకు అమ్ముకుంటే అదే కదా. అదే కదా, నేను హ్యాపీగా 2-3 నెలలు బతికేయచ్చు డబ్బులతో. అది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఈస్ట్ ప్లాన్ చెప్పు, చేద్దాం. ఈ విలేజ్ ఆ విలేజ్ ఏదో ఒక విలేజ్ ఫిక్స్ అవ్వండిరా. వాళ్ళు అడుగు దాని దాటి రారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు సగం సగం పనులు ఉన్నారంటే ఎలాగా ఉంటది? ఆ బ్రో పద ఆడిద్దాం అన్నాడు, రాలేదు మరి. నేను అందుకే ఎన్ని పిలుచుకొని వచ్చాను బ్రో, కనీసం ఏట ఉంటది. ఐరన్ ఫామ్ ఫుడ్ ఫామ్ చేస్తారా? ఫుడ్ ఫామ్ చేద్దామా? ఆవులు చేస్తావా? నీ ఇష్టమే బ్రో, నువ్వు ప్లాన్ చెప్పు, చేద్దాం. మధ్యాహ్నం అలా చేశాను నీకు హెల్ప్. అలా చేస్తా, ఫుడ్ ఫామ్ చేసేయచ్చు, బెటర్. పాపర్ వస్తుంది, ఐరన్ కావాల్సినంత ఉంది. సరే పద. ఏం చేద్దాం? ఎక్స్పి ఫామ్, ఎక్స్పి ఫామ్ వద్దులే. స్పానర్ దొరికితే ఎక్స్పి ఫామ్ చేసుకో. వీడు చేయాలరా ఇంటిని ఉండు. మౌంట్ బిల్డ్ నాకు బాధగా ఉండొచ్చు. ఆడేమంతా ఏంటి బ్రో? ఆడ అక్కడ ఉన్నాడు, ఆడొస్తే ఆడు మంచి ఎక్స్పర్ట్ అనమాట మైన్క్రాఫ్ట్లో. మనం ఏం చేస్తా, ఆడే కొట్టుకుంటూ వెళ్ళిపోతాడండి. నేనే ఇక ఇప్పుడు దాకా వేరే సర్వర్లో ఆడుతూ ఓపెన్ చేసావు. మేము నాది ఒకటి ఉండింది లేదు పాత, నువ్వు నా స్ట్రీమ్స్ చూస్తుంటే తెలుస్తుంది ఒకటి. మేము ఎంతవరకు వెళ్ళాం చూసా అంటే మైండ్ క్రాఫ్ట్ 2-3 స్ట్రీమ్లు చూసా. అదే ఆ బిల్డింగ్ చూసావు కదా పెద్దది, అది మొత్తం కొంచెం మనోడు అంటే. ఇప్పుడు నేను ఆడుతున్న సర్వర్ ఏంటంటే ప్లగ్ఇన్స్ యాడ్ చేసాను సార్, అంటే నేను ప్లగ్ఇన్స్ యాడ్ చేసాను. మ్యాచ్ ఎవరికే రేపటి మ్యాచ్ డిఎల్ ఓపెన్ చేసి తెలుసు. నీకే ఎల్లుండే లేటరా మీకు సాగు? కేకేఆర్ వచ్చింది ఎల్లుండే. నైస్. ఆర్సీబీ విల్ 8 for 277. అక్కడేనా? ఏంటి బ్రో అక్కడేనా? అది కూడా ఏంటది మ్యాచ్? మ్యాచ్ అక్కడ చిన్న స్వామి. నైస్ బ్రో. నాతో పాటు ఆర్సీబీ ఫ్యాన్ ఉన్నారు ఎట్టి బ్రో? ఉన్నాడు కదా. చాలు, నాకు రోజు గ్రూప్లో 1v10 అయిపోతుంది. వేరే గ్రూప్లో డిఫెండ్ చేసుకుని చేసుకుని చూ. యశం బ్రో తెలుసు కదా చిన్న గుంటబెచ్చ అంతా. 1v10 అయిపోతుంది. ఇంకా డిఫెండ్ చేసుకోవడం మానేశాను. నేను వస్తుంది అంటే కొంతమంది నార్మల్గా మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడినా పర్లేదు. కొంతమంది ఏంటంటే కావాలని ఆర్సీబీ పన్నోళ్ళు ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఎలాగుంటారంటే ఛత్రపతిలో చిన్నోడు టైప్లో ఉంటారు, ఆడి వీర అయిపోతున్నాడు నేనే ఎలాగొన్నాను అన్న టైప్లో ఉంటారమ్మ వాళ్ళతోనే. ఆ లైట్లే మనకి ఎందుకులే అను.
ఇరు పెంట పని హెడ్ఏక్ వచ్చింది గ్రూప్ అంతా. ఇది నేను చెప్తేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ ఉంటాడు ఆ ప్యాట్ కమిన్స్ గడు డౌట్. పాండే గురించి ఏంది బ్రో, ఆడు ఇచ్చేస్తాడా ఇంకా క్యాప్టెన్ ఆడికి? ఆల్రెడీ ఇవాళ ఇచ్చేస్తాడు రోహిత్ తమ్ముడు. రోహిత్ తమ్ముడులే ఇవాళ సగం ఇచ్చాడు, 10 ఓవర్లు అయిపోయాక మొత్తం రోహిత్ శర్మ చేశాడు ఇవాళ. ఇప్పించాడు కదా మొత్తం. అంటే అది మనం చూసేసరికి మనం సాటిస్ఫై అయిపోతాం కానీ లేదు బ్రో, ఇంటెంట్ అయితే వచ్చింది వాళ్ళ పాండ్యా దగ్గర. అంటే కొడదాం ఎలాగైనా అనే చిన్న తప్పన వచ్చింది కానీ ఏది చేయలేం. అలా డెడ్లీ వర్కర్స్ వేస్తే ఎవడు మాత్రం ఆడతాడు. కాదురా ఇక్కడ ఎవరో తీస్తారు, ఇది మా స్టోన్ కట్టర్ ఉండాలి ఇక్కడ, తీసి ఎక్కడ పెట్టారు ఇది ఇంట్లో. అప్పుడు స్టోన్ కట్టర్ ఉంటుంది నార్మల్ గా స్పాన్. చూద్దాం పడేస్తే పోతుంది కదా ఇంకా. మేబీ అది చేసి ఉంటారు, కొట్టేసి వదిలేసినట్టు ఉన్నా డౌటే. దీనికి సరదాగా మంట పెడదామా? ఎలా పెట్టమంట? ఫ్లింట్ అండ్ స్టీల్ చచ్చిపోతే. ఇంకేమైనా ఆడతారు బ్రో మైన్క్రాఫ్ట్ కాకుండా? నేనా భయాన్ని ఆడతాడు. డెడ్ బై డేలైట్ డెడ్ బై డేలైట్ ఇంకేటి పేర్లు గుర్తురావట్లేదు. ఏదో ఉంటుంది బ్రో పేరు మర్చిపోయింది. ఏంటి బ్రో? ఫోర్జా 5 ఆడాను కంట్రోలర్, అంటే ఫ్రోజా 5 ఆడేవాడిని, ఇప్పుడు ఆడట్లేదు. 4 తక్కువ కాస్ట్ వచ్చింది, 423. నేను ఫ్రోజా 5 ఆడాను, ఇంకా అసాసిన్ స్పీడ్, టూంబ్ రైడర్. ఎనీథింగ్ కాంపిటేటివ్ లైక్ వాలరెంట్? ఆ వాలో ఆడాను, అంత ప్రో కాదు. అంటే లైక్ ఏదో స్టార్ట్ చేసినట్టు చేసి ఆపేసా. ఓకే, ప్రెజెంట్ ఏం ఆడుతున్నావు పోనీ? ప్రెజెంట్ మైండ్ క్రాఫ్ట్ ఆడు, అంటే లైక్ ఎప్పటి నుంచి ఆడుతున్నాను, ప్రెజెంట్ అయితే మైండ్ క్రాఫ్ట్ గ్రైండ్ లో ఉంది. అవునా? ఇదే సర్వరా? అంటే సర్వర్ నాదంటే ఒక యూట్యూబర్ చేయమన్నాడు, అతను చేయమంటే చేసిచ్చా. అంటే ఓకే, అంటే ఇది అయితే ఇది కొత్త సర్వర్ కదా? ఈ సర్వర్ కొత్తదే కదా? హీల్ చేశారు అనుకుంటా. ఎవరు హోస్ట్ దింది? అంటే ఇదైతే మీకు తెలుసా, హరి తెలుసురా భయ్యకి? చేసిందైతే హరి వచ్చి ఆడేటంటే కొడుతుంటది. ఇప్పుడు ఆడలేదండి, మరి కొడుతుంది. ఆడతాడు అంటే లైక్ కొంచెం బౌలింగ్ యాక్షన్ ముమ్మరా లాగా ఉంటది. కొడుతుంది, బ్లాక్ కొడుతున్నాడు. తను ఆడు చేశాడు, చేయడం అయితే ఆడు చేశాడు. బై హరి అని ఉంది. నువ్వు వచ్చింది సరే అయితే. అరే వీట్ ఉందా నీ దగ్గర? చేస్తారు ఉంటది 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 వీట్ అయితే నాతో వస్తాం ఒకసారి. 64 ఉంది రాజా, ఒక శాతం. ఓకే చెప్పు. కంట్రోల్ పట్టుకుంటే స్పీడ్ కలట్లేదు. ఫుడ్ తిను ఫుడ్ తినకపోతే అట్లా. ఫుడ్ లేదన్నయ్య, రాసాలన్నట ఫుడ్ లేదు. తీసుకో ఒకటి ఇచ్చాను, ఖాళీ కూడా లేదు. అరే వీట్ తీసుకోరా, ఇచ్చేస్తాను. ఇచ్చాను, నిద్ర ఉంది. ఎక్కేసింది ఎక్కేసింది ఒకసారి. ఏమి ఇచ్చావు? బ్రెడ్. ఓకే బ్రో, బ్రెడ్ కావాలి. బ్రెడ్ తినేద్దాం.
రెండు కానీ సేఫ్టీ మళ్ళీ మాట మాట కడుక్కోవడం ఎందుకండి. అదా ఇప్పుడు ఫుడ్ తెప్పిద్దాం ఫస్ట్ అంటే అవసరం లేదు మామూలు నీటిలో పడి లేకపోతే నీటిలో తీసురే కాలిపోతాయి. అర్థమైంది రామ్స్ యశ్వంత్ అంటే ఇప్పుడు వచ్చిన పర్సన్ నేను యశ్వంత్ అంటే నువ్వు అనుకున్నావు బ్రో. ఓకే ప్రతిసారి యాక్టింగ్ చెప్తాను ఇప్పుడు క్రాఫ్టింగ్ లోని ఏం చేస్తారంటే స్మోకర్ అని కొట్టండి ఒకసారి. స్మోకర్ వచ్చింది వచ్చిందా? అది చెయ్యండి, అది చెయ్యండి. ఓకే ఒకటి చాలా, ఒకటి ఒకటి చాలు. అది ఫుడ్ ఫుడ్ కుక్ చేసుకోవడానికి స్మోకర్ ఏం చేయాలి? ఉండండి, అంటే ఇక్కడ ఆటోమేటిక్ ఫుడ్ ఫార్మ్ చేసిస్తే ఫుడ్ ఇంకోసారి మనం చేసుకోక. ఓకే ఏం బ్రో గోళం అంటే ఎంత ఇష్టమా? ఆడికి అది ఇచ్చి ఫ్లింట్ అండ్ స్టీల్ ఇచ్చి అరే ఇలా ఇలా చేస్తే ఇలా వద్దురా అని చెప్తే వెళ్ళి అదే పని మీద ఉంది. ఇగో దీని ఈ బ్లాక్ పైన ఇది ప్లేస్ చేయ బ్రో. అది ఇట్లా ఎంతకి కావట్లేదు రాంగ్ పెట్టాను అంటే నేను గోళం దెబ్బ కాదు కాదు వేస్తుంది ఒక్కటి వేస్తుంది బ్రో ఎక్కడికో వెళ్ళిపడదు చంపేసా కష్టపడ్డా పైకొచ్చా ఐరన్ సంపాదించా వేలో ట్రై చేయండి బ్రో మన గుంపంతా అది బాగుంటుంది కదా. వేలో నా ప్రాబ్లం ఏంటంటే నా ల్యాప్టాప్ కి కర్సర్ కనబడదు మళ్ళీ. అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా లైక్ ఈ హెవీ గేమ్స్ ఆడి చేసినప్పుడు నా పాయింటర్ ఉంటది కర్సర్ పాయింటర్ ఉంటది కదా కర్సర్ పాయింటర్ గ్లిచ్ అయిపోతుంది అంటే లైక్ పాయింటర్ కనబడకపోవడం మళ్ళీ డ్రైవర్స్ అన్ని రీసెర్చ్ చేయడం ఎలా చేయాల్సి వస్తుంది అందుకు గేమ్స్ ఆడడం ఆపేసా ఇది అంత హెవీ గ్రాఫిక్ కాదు కదా అని చెప్పి ఇది ఆడుతున్నాను. ఓకే ఓకే పట్టుకొని ఆవులు తండి ఆవు 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 వీటి చేతిలో పట్టుకుంటే అవే ఫాలో అయిపోతాయి మీకు గుర్తుంది వీటి వీటి నాకు ఇచ్చా ఒక వీటి ఇచ్చి వీటి 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 ఓకే టౌన్ తెచ్చాడు అనేది మామూలుగా వీటి పట్టుకుంటే అవి పట్టుకొని నువ్వు నడిస్తే అంటే స్పీడ్ నడుపు అవి నీ వెనకాల వచ్చేస్తాయి లాక్కుంటురా. ఇందాక రోహిత్ తలగారా ఫామ్ లో తీసుకొచ్చాడు ఎక్కడ బ్రో వీటేది బ్రో నాకు ఇవ్వమన్నాను నన్నే అడిగావు సారీ సారీ ఒకటి ఒక్కటి ఎక్కడున్నావు you got to. Wait wait 1 minute jal jal da actually tv got da ave na tv option unda bon ede tv ya ha unko tv kottade padu entra పడుకుంటుంది
చూడు. ఇంకా మొబైల్ గేమ్స్ ఆడతారా ఏమన్నా? స్టంబుల్ గేమ్స్ ఆడతా బ్రో. స్టంబుల్ ఆడొచ్చు యాక్చువల్లీ. పీసీ నుంచి కూడా కనెక్ట్ అవుతుంది అనుకుంటా కదా. పీసీ కూడా కనెక్ట్ అవుతుంది అనుకుంటా. పీసీ మొబైల్ కూడా అవుతుంది కదా. ఓకే నైస్. అది ఆడొచ్చు అయితే. క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఆడతారా? క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఆడేవాడిని టౌన్ హాల్ 12 దగ్గర. అంటే అప్పుడు టౌన్ హాల్ 12 మ్యాక్స్ అన్నమాట. 13-14 రాలేదు అప్పుడు. అప్పుడు ఆడి ఇంకా అయిపోయింది కదా అని చెప్పి ఆపేసా. తర్వాత అప్డేట్లు వచ్చి ఆడలేదు. ఈ వీడియో ఆడేవాడు అదైతే. నేను ఆడి ఆడి ఎంత 7-8 గుర్తులేదు. మరీ పెద్దగా ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తే బాగున్నాను. ఓరే వచ్చావా? చెప్పు చూద్దాం. బావు వద్దాం. ఐఎమ్ అనేబుల్ టు హియర్ యువర్ వాయిస్ మ్యాన్. చెప్పు చెప్పు. వెళ్ళిపోయినరా కిందకి. హలో శివాజీ. శివాజీ వాయిస్ గ్లిచ్ ఏమో. డిస్కార్డ్ ఫుల్ గా ఐ మీన్ రీసెంట్ యాప్స్ క్లియర్ చేసారండి వాయిస్. అరే కొంచెం ఇబ్బంది పడుతుంది మేము అనుకో ఈసారికి. అరే కోఆర్డినేట్స్ చూసుకోవడం నేర్చుకోండిరా. అరే ఇక్కడ ఎప్పుడు వచ్చిందిరా? లేదు లేదు నేను అంటుంది డైరెక్షన్ మర్చిపోయి కాదు, వాటర్ లో మునిగిపోయాను. ఎంత సైట్ వెళ్దాం అన్న అవలే. సరే సరే ఏదో మర్చిపోయాను రా. పడుకుందాం పడుకుందామా? పడుకుంటే క్రీపర్స్ ఏం చేయవా? డే అయిపోద్ది, మార్నింగ్ అయిపోద్ది. మార్నింగ్ క్రీపర్స్ ఉంటాయి. మార్నింగ్ క్రీపర్స్ ఉంటాయి, జాంబీస్ స్కెలిటన్స్. నా బెడ్ ఏది రారే కొట్టేస్తుంది రా. చెప్తా. హలో శివరా. హలో వినిపిస్తుందా? నమస్తే. నేను డౌన్లోడ్ చేయాలి చెప్పు. దీంట్లో ఆప్టో 4 ఏది 1.19.1 ఓకే. అరే ఏంటి ఇవన్నీ బ్రో? డిస్కనెక్ట్ కొట్టే బ్రో. ఎస్కేప్ కొట్టి డిస్కనెక్ట్ కొట్టే అయిపోద్ది. మళ్ళీ జాయిన్ అవ్వు. ఏంటి విశేషాలు వంశీ బ్రో? చాలా రోజుల తర్వాత మాతో ఆడుతున్నావు. ఒరే ఆ ఫామ్ దగ్గర మాత్రం క్రీపర్స్ ని తీసుకెళ్ళకరా ప్లీజ్. నువ్వు అన్నావు కాబట్టి నేను ఫోర్సా ఎక్కిస్తాను. ఈ రోజు నేను కొడుకుపోతాను బ్రో. నేనేం చేయను. నేనేమన్నా ఇప్పుడు? అలాగన్నా అలా అనకంటున్నావు అలా అన్న. అరే నే వీళ్ళు కాదురా, వీళ్ళు వేరు. ఓకే అంటే వేలో గుంపులో వీళ్ళు లేరు. ఐ మీన్ ఆ గ్రూప్లో వాళ్ళు కాదంటున్నా. నీకు చెప్పాను నేను అలా ఫోర్స్ అని పెడితే నువ్వు చూసి రిప్లై ఇయ్యలేదు. నువ్వు అదా నేను క్యాండిడేట్. నేను క్రికెట్కి వెళ్ళిపోయినలే. ఇరాక్లేసింది నాకు ఏంది చూసి రిప్లై ఇస్తలేడు. నాకు అది లింక్ పంపు, జాయిన్ అయిపోతా. అది లేకపోతే సర్వర్ ఐడి చెప్పు. సర్వర్ ఐడియా మర్చిపోయి గ్రూప్లోనే పెట్టారు. ఎక్కడ పెట్టావు? పెట్టలేదు గ్రూప్లో. నువ్వు ఉంది కానీ ఈరోజు కానీ నిన్ను పెట్టాను. అరే ఈరోజు తిక్కలేసింది లేరా? చూసావు కదా వ్యాలరెంట్ గ్రూప్లో ఏమైందో. పిచ్చి పొగడి మీకు చెప్పుకోవాల్సిన ఉన్నిందే ఒక రికార్డ్ అన్నారు. మరి కాల్ కాల్ సారీ సార్, 49 ఉంది కదా అంట. మరి ఆడే సూర్య పెట్టాడు మధ్యలో. అయితే జీ మూసుకొని 973 కొట్టి చూపు అని చెప్పి. అయిపోరా చెర్రీ బాగా రియాక్ట్ అయిపోతున్నాడు ప్రతి. ఏం లేదు తెప్పించుకున్నారు అంతాలు తెప్పించుకున్నాడు. చిల్వట్టు ర్యాకప్ మ్యాచ్ ఇప్పటిదాకా క్రేజీ ఆడిన ఒక దాంట్లోనేమో ఏంది మ్యాచ్ ఎంవిపి, ఇంకోటి ఏమో బాగానే 25+ అయింది. అది నేను కిల్వాల్తో ఆడాను. వాళ్ళు కాస్త బ్రేక్ ఇచ్చా యాక్చువల్లీ. టాక్సిక్ కిల్వాల్తో ఆడాను. నిజం చెప్పాలంటే అఖిల్ వాళ్ళతో ఆడితే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా? అఖిల్ ఇంకా ఇది ఉంటుంది చూడు, హై రీపర్ కాదు అల్ రీపర్. రీపర్ వాళ్ళతో వంశీపురం అయితే కనబడుతున్నాను. ఎక్కడ కనిపించట్లేదు.
శివాజీ, శివాజీ దారి నువ్వు త్వరగా ఫస్ట్ జాయిన్ కమింగ్ రే కమింగ్ మస్తు చెప్పు నా దగ్గర టీవీ కొడతా. అయితే వాళ్ళకి ఆ విలేజ్ వదిలేస్తారా? వాళ్ళకి ఆ విలేజ్ వదిలేస్తారా అంటే నేను ఈ విలేజ్ డెవలప్ చేస్తా వాళ్ళ వేలు పెట్టరు అని. వాళ్ళు వాళ్ళెవరు వాళ్ళెవరు కాదు ఎస్వైకే బ్రో, నేను కాల్లో ఉండే ఆగి 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 చిరాకులే చెల్లిపోయిండు. కాల్లోనా? నేను కాల్లో ఉండే ఓర్జాలో, ఓర్జా ఆడుతున్నప్పుడు నేను కాల్లోకి వెళ్ళిపోయాను. అర్థమైంది, వాళ్ళు కాల్ చేశారని చెప్పి. అవునవును, మనోడు కొంచెం అంతేలే. అదే కాంట్ కనెక్ట్ సర్వర్ అని వస్తుంది. వచ్చాడు వచ్చాడు, ఇందాకే వచ్చాడు మా దాంట్లో ఆడాడు కాసేపు. 12 అయిపోయింది కదా అని వెళ్ళిపోయాడు. సర్వర్ ఫెయిల్ అనుకుంటూ వస్తుంది, రావట్లేదు. రీఫ్రెష్ కొట్టు బ్రో. ఏ ఇదేదో మొత్తం దొరికింది అది నాకు. విలేజ్ లో స్పాన్ అయ్యాను. ఏ స్పాన్ పాయింట్ విలేజ్ పెట్టా. పండగ చేసుకో మా బ్రో. ఇప్పుడు మనం సైలెంట్ ఉంటే చాలా ఇది చేసుకుంటాడు, నచ్చింది చేసుకుంటాడు. శివాజీ నీ కొంచెం హైప్ ఇచ్చాను చాలా. ఏమనే మరి నీ మన స్ట్రీమ్స్లో నీదే అన్ని చూసారంట. నువ్వు చేసావు ఫేమస్. నేనేంటి అన్ని తీట తీట ఒక పని చేస్తా, దాని నుంచి ఏం చేస్తాను నేను? అంతే కదా, నేనైతే ఓపెన్గా ఒప్పేసుకుంటున్నాను. మరి ఆటో అన్ని ఎక్స్పీలు ఎవడు కట్టాడు? నేనేం కట్టలేదు, అంత అంత కట్టలేదు. నేను బ్రో ఒకసారి ఆగు బ్రో. ఆ బ్రో మీరే ఆ డ్రీమ్ డ్రీమా డ్రీమా ఆహా డ్రీమ్ డ్రీమ్ ఏంటి ఆ స్కిన్ ఇదా ఏమో నాకు అది కూడా తెలియదు బ్రో. చూసావు నువ్వు ఐడెంటిఫై చేసావు నాకు. ఇది ఏదో డౌన్లోడ్ చేసిన దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసి వచ్చింది. ఒకప్పుడు ఆడుతుండే నేను మైన్క్రాఫ్ట్, ఆనేసిన మళ్ళా మళ్ళీ వంతి బ్రో దయ వల్ల మళ్ళీ స్టార్ట్ చేశాను. అరే నువ్వు అసలు ఎలా పరిచయం ఎవరో నేను మర్చిపోయాను. మనమంతా గేమ్లో పరిచయం అయ్యా, అది కూడా ఎస్కలేషన్. ఎస్కలేషన్ అదే వాలరెంట్ నుంచి పరిచయం బ్రో. వీడు ఎస్కలేషన్ లో పరిచయం అయ్యి ఇప్పుడు అరే వేస్ట్ చేయకరా ఐరన్. అది ఆపి వైర్ ఐరన్ అందులో పడితే ఐరన్ కూడా వేస్ట్. పావులు తినరా అని చెప్పాను సార్. దొరకంత ఎక్కడ నుంచి తేమంటారా సార్? చెప్పు. ఇగో బ్రో ఇంటి పని చేసేస్తాడు. అదే టవ్ క్రాషర్ పెట్టాను అంతలోపు వీళ్ళకి ఇది తెమ్మంటే. ఏం బిల్డ్ చేస్తున్నాను? మీరు ఎక్కడ ఉన్నారు? మేము లెఫ్ట్ లో ఉన్నాం. మీరు రైట్ లో ఉన్నారు? రికార్డ్ చేసుకుంటున్నాను. వుడ్ వుడ్ కట్ చేస్తున్నా, బేసిక్ టూల్స్ చేస్తున్నా. స్టోన్ తీసుకో బ్రో, స్టోన్ ఉంది కదా. ఐరన్ కావాలా? డైరెక్ట్ ఐరన్ ఇచ్చేస్తా. లేదులే, గేమ్ స్టార్ట్ చేసాక ఇది ఒక ఫార్మాలిటీ. ఎలా వస్తున్నావా? అంతేనా కాదా బ్రో? నీకు అర్థమైంది కదా ఈ ఎంత పెద్ద ప్లేయర్. అవును బ్రో, ఫారెస్ట్ ఆడ ఆఫీసర్ ఎందుకు? నేను ఫారెస్ట్ 2 ఎపిసోడ్ చూసా. ఉంది ఉంది ఇంకా ఫారెస్ట్ బ్రో. ఆడితే ఆడతాం బ్రో, వీళ్ళు నా కొడుకులు కొనిపించేస్తారు ఆడరు ప్రతి గేమ్ అంతే. నేను కొనలేదు ఫారెస్ట్. నువ్వు కొనలేదులే, ఆడ అకౌంట్ ఉంది కానీ ఎక్కేది. అంతే కొనిపించేస్తారు ఆడరు ఇంకా అంతే వీళ్ళు. సో అది ఇప్పుడు ఫార్స చూడు, మళ్ళీ వన్ సైడ్ గేమ్ అయిపోతుంది. నేను అందుకే కంటిన్యూస్గా ఆడుతున్నాను. బేసిక్లీ రేసింగ్ ఇష్టం కాబట్టి ఆడుతున్నాను కంటిన్యూస్గా, లేకపోతే నేను అది మానేసేవాడిని. వంశీ బ్రో నిజం చెప్పాలంటే మనం ఏదో రోజు ఆడుతూనే ఉంటాం అన్ని గేమ్స్. ఇంకా సూర్యాది చూడాలి లిస్ట్. అమ్మా సాయిరామ్ బ్యాట్ బాగుంటుంది రా. అరే యాక్చువల్లీ హార్జన్ ఎక్కించుకున్నా బ్రో. అవును బ్రో, ఇంజస్టిస్ ఉందా వాళ్ళ దగ్గర? అయినా ఇంజస్టిస్ బ్రో నేను చెక్ చేయాలి. మైండ్ కాదు కాదు, మైండ్ దెంగిపోయింది నాకైతే. సూర్య చూస్తే ఎంత పెద్ద లిస్ట్. కాల్ చేస్తున్నావు? నేను అన్నాను, నేను నిన్ననో మొన్ననో అన్నాను. అయితే
నువ్వు ఇంకా నా ఎపిక్ గేమ్స్ చూడలేదు బ్రో అన్నాడు. నా ఎపిక్ కూడా నిండిపి ఉంటుంది ఆడ. ఏం లేదురా బా ఆడతాడు బా అనే స్టోరీ మోడ్ చాలా ఆడతాడు బాగా ఆడతాడు. ఎవరికి ఒక స్టోరీ మోడ్ గేమ్ ఆడలేదు. నా స్టోరీ మోడ్ స్టార్ట్ అయిందే వైసిటీ. వైసిటీ సారీ అదో స్టోరీ మోడ్ కదా మర్చిపోయింది. నేనైతే మోస్ట్ ఉండి మళ్ళీ ఎక్కించుకుని మళ్ళీ ఆడుతున్నా కూడా. బాగుంది బ్రో. బ్లాక్ ఏంటి మోస్ట్ బాగుంటాడా? బ్లాక్ లిస్ట్ బ్రో గుర్తుందా? ఎన్ఎఫ్ఎస్ మోస్ట్ వాంటెడ్. అదే తెలుసు తెలుసు. నేను ఎన్ఎఫ్ఎస్ లో ఆడింది అది ఒకటే. బెస్ట్ బ్రో. ఇప్పుడు కూడా ఆడబుద్ది అవుతుంది బ్రో అది. సిటీ అదే మన విలేజ్ ఎట్టుందిరా? సిటీ ఇటు నా వైపురా. నీకు లెఫ్ట్, నీకు లెఫ్ట్. ఓకే ఓకే. ఇది విలేజా లేకపోతే మీరే పెట్టారా ఈ ఫ్లేమ్ అవన్నీ ఎక్సెట్రా? ఎంత తయారు చేసినట్టు కనిపిస్తుంది. అరే చూసాక మళ్ళీ ఆడు వచ్చేస్తారు అనుకుంటారా? రే శివాజీ ఆడ వేరే కంట్రోలర్ కంట్రోల్ చోటుగా బాగా అతనికి లైవ్ పెట్టావా ఇప్పుడు? కంట్రోల్ నొక్కట్లేదు. లైవ్లోనే ఉన్నావు? కంట్రోల్ నొక్కట్లేదురా. అలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా లైవ్లో లేవేమో మంచిగా బూతులు మాట్లాడదాం. మాట్లాడు ఏముంది పర్లేదు. 18+ స్ట్రీమ్ రాగిపోతున్నాం. రా మిస్ అయిపోతున్నాయి బ్రో. ఏమైనా బేస్ లాంటిది ఏమైనా క్రియేట్ చేశారా? నేను ఈరోజు సాయంత్రమే జాయిన్ అయ్యాను బ్రో. కొన్ని షిఫ్ట్ నొక్కి షిఫ్ట్ హోల్డ్ చేసినాడు కంటిన్యూస్ గా. ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. తెలుస్తుంది. లేదు బ్రో నేను ఇది వచ్చిందుకు నా ఏం బాగుంది ఈరోజు. రెండే రెండు రౌండ్లు నీకు టాక్సిక్ ఏంటో నరకం ఏంటో వీళ్ళతోనే వాళ్ళతోనే. నువ్వు పేరు చెప్పక ఎందుకు పేరు చెప్పడం? స్ట్రీమ్ గేమ్స్ లో అంటే లైక్ ప్రో లెవెల్ ఈ అచీవ్మెంట్స్ కాదు, ఫన్ ఉంటే చాలు. అదే 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 చెప్తా అక్కడ. నేను ఆడుతుందే ఫన్ కోసం అంటే నా కొడుకులు ర్యాంకులు ఇది ఇది అని మొదలెడతారు. నేను అందుకు మానేసా, చిరాకు వచ్చి మానేసా ఇలాంటి ఇలాంటి తయారీ. నేను డైమండ్ వరకు వెళ్ళా బ్రో వాళ్ళకైతే. నైట్ వచ్చిందిరా ఇప్పుడు క్రేపర్స్ వస్తాయి. అక్కడ లైట్ ఉంది అంతే లైటింగ్ పెట్టాను. వాళ్ళు ర్యాంకులు మాట్లాడదాం అంటే ర్యాంకులు ఉన్నాయి, కానీ కావాలని ఫన్ కోసం ఆడుతున్నాను. ప్రెసెంట్ ఏం చెడగొట్టుకున్నా కావాలని ఫన్ కోసం అని మొదలెట్టారు. రోలింగ్ మొదలెట్టారు మళ్ళీ. ఎక్కడ కట్టారా వీటికి ఫామ్? డైమండ్ పోయినప్పుడు నుంచి ఆగట్లేదు కదా మొత్తం. మానేసా కదా ఇంకా? చెప్తున్నాను డైమండ్ వెళ్ళినప్పటి నుంచి అసలు ఆగట్లేదు. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? వీటు 3 60 ఉన్నాయి రా. ఎన్ని కావాలి? పాపీ కావాలా? పాపీ కావాలి హంసీ బ్రో. పాపీ కావాలా? పాపీ ఏంటది రెడ్ ఫ్లేవర్? నాకు అన్ని నా ఇట్లో అంత రెడ్ గా తయారు చేయ ఆర్సీపీలో. అది కొట్టేస్తుంది.
స్లీప్ వేయండి బ్రో, నేను స్లీప్ వేస్తున్నాను. అరే చోటు ఏడికెళ్ళి వస్తారా అది? ఎవరు రా మీ ఇంటి దగ్గర? కాదు వీడు, ఆడు చేతిరాపోరా చోటు, అది ఆ కన్న లోపల వేయాలి అట్ల. అరే అది కాదురా ఓరు బాబు, వీటి కాదు ఆ ఆవుల్ని ఆ కనుక్కొని వాటి మీద రైట్ క్లిక్ చేయి, రైట్ క్లిక్ చేయి. ఆవుల మీద రైట్ క్లిక్ చేయరా? ఇదేంటిది, ఏం చేస్తున్నావు నేను? వాళ్ళు బ్రీడ్ అవుతారు బ్రో, ఫుడ్ పెట్టి నువ్వు అనుకునేది అది మనం చూడకూడదు కదా. అది హలో ఏ వర్షన్? ఈ వర్షన్ 1.20.4. అమ్మో ఇక్కడ వచ్చి నన్ను బెంగేస్తున్నాడు అయ్యో. వెళ్ళరా బాబు, ఇక్కడ ఒక్కడ వెళ్ళిపోతే పామ్ అయిపోయినట్టే. నీకు వచ్చిన చెప్పాలా? వెనక వెనక చూడు ఒకసారి. అరే 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 దొబ్బుకుండా వచ్చా బానే. మా ఫ్రెండ్ వచ్చా, కాల్ చేద్దాం. బ్రో ఆడ ఆల్రెడీ దొబ్బుతున్నాడు బ్రో, అది బయటకు వచ్చింది, అది బయటకు వచ్చి బ్రో. అరే యాక్చువల్లీ ఫుడ్ వంశీ బ్రో, ఇది కొంచెం కౌని లోపలికి తొయ్యవా, అంటే క్రౌన్ చెయ్యి తొయ్యి బానే పట్టుకున్నారు బ్రో. విలేజ్ బాగుంది, బానే దూరింది యాక్చువల్లీ. నా వెనకనే వస్తుండు భయ్య అప్పటి నుంచి. ఏం తప్పు చేశాను భయ్య నీకు ఎలా అనిపిస్తున్నాను? ఏంటది? ఓకే ఓకే ఆడమి, ఇందులో తడి పెట్టావు. ఇప్పుడు దానికి ఫుడ్ పెడుతుండండి మీకు వీలైనప్పుడల్లా. వీటే ఏంటి ఆ మధ్యలో వీటి పడేయాలా? ఏంటి ఆ మధ్యలో వీటి పడేయాలా? కాదు రైట్ క్లిక్ చేయాలి, వాటి మీద రైట్ క్లిక్ చేయరా. శివజీ వర్షన్ చెప్పరా? 1.20.4 లేటెస్ట్ వర్షన్. సర్వర్ ఏంటి మరి? సర్వర్ నేను పంపిస్తాను వాట్సాప్లో నీకు. అరే కాస్త సేవ్ చేయ, నన్ను ఇక్కడ కొట్టేస్తున్నారు భయ్య, నాకు కవర్ ఇవ్వండి. కవర్ అవి వాలెంట్ అనుకుంటా. ఆడు ఆడు వచ్చి నన్ను బెంగేస్తున్నాడు, ఆడు వెనక నుండి. ఐరన్ గోలం కాడు, వాడిని చేసిందిలే పీకిందిలే కానీ నాకు గుద్ద దింగేస్తున్నాడు ఆడు అప్పటి నుంచి. గెలికారా? ఏం లేదు వాడిని, నేను వీడి సోటుగా కొట్టితే వాడిని చేశాడు. పడుకోండి పడుకోండి బ్రో పడుకోండి, అదే డిస్కనెక్ట్ అవ్వండి అందరూ ఒకసారి. స్లీప్ బ్రో. ఐ డిస్కనెక్టెడ్ 7S2 అయిపోయింది అయిపోయింది. ఏ మాస్టర్ డే పిన్నా బ్రో? లేదు లేదు డే అయితే చెప్పు, నేను డిస్కనెక్ట్ కొట్టా బ్రో. ఏదో తేడా ఉంది, పడుకోండి బ్రో, మార్నింగ్ చూసుకుందాం. పడుకోండి. తెల్లారు తెల్లారు ఎంగది ఇక్కడ. పొద్దునైందా?
అయింది 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 వచ్చేసరి ఐపీఎల్ రైటర్స్ అసోసియేషన్ లోకి వచ్చావు అనుకో. ఒరే అక్కడ వేసుకోనేదేదో లైవ్ పెట్టి షార్ట్స్ లైవ్ పెట్టి వేసుకోవచ్చు కదరా సోది. చెప్పరా అదే కదా. ఏ రే రే నేను ఏమన్నారా నేను నాకుద్ద దింగుతున్నా అప్పటి నుంచి. నువ్వు అసలు వాడి దగ్గర కూడా పోలేదు నేను. ఇష్టమేమో బ్రో ఫుడ్ కావాలి. మంచి బ్రో నువ్వు నేను కలిసి వేటకి వెళ్దామా? వేటకి వేటకి అప్పుడే వెళ్దాం పదా. మరి అసలు ఏది లేవురా నువ్వు వేటకని. ఐరన్ ఉంది కదా ఐరన్ ఒక్క ఐరన్ కూడా లేదు. ఒరే నువ్వు అదే 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 అర్థమైంది ఒత్తెప్పు అని మళ్ళీ రీస్పాన్ అయితే అన్ని టూల్స్ మనకి వస్తున్నాయి కదా. బాగా ఎక్స్ట్రా దింగుతున్నావే బ్రో. బ్రో ఇట్రా ఇట్రా ఒకసారి ఇట్రా. నేనా డ్రీమ్ డ్రీమా అదేలే వన్ టూ త్రీ పికాక్స్ యాక్స్ స్వార్డ్ యాక్స్ అవసరం లేదు మనకి పికాక్స్ మస్తు ఎక్కువ. శివాజీ ఆ డైలాగ్ కొట్టరా ఏది బాస్ గుండు బాస్ అదే తమిళ్లో కొట్ట నా తెలియదమ్మా. ఐల్ ట్రై టు లెర్న్ తమిళ్ ఆఫ్టర్ దట్ ఐల్ డూ దట్ ఓకే ఓకే. దీనికి ఫీడ్ చేస్తూ ఉండండి ఆటోమేటిక్ గా మీకు కింద చెస్ట్ కనబడుతుంది ఇటు పక్క ఇటు రండి. అది ఫీడ్ చేసి దాంట్లో నెంబర్స్ ఇంకా పెడగాలి అంటే దగ్గర దగ్గర 20 or 22 పెరిగితే దాని తర్వాత మీరు ఫీడ్ చేసిన ప్రతిసారి ఇందులోకి లెదర్ మీకు ఫుడ్ వచ్చేస్తుంది. అంటే మరి వీటి వీట్ ఎక్కడిది? వీట్ అక్కర్లే మీకు ఈ ఫుడ్ వచ్చేస్తుంది అంటే మీట్ వస్తుంది అంటే ఫీడ్ చేయాలి కదా వీటా. మీరు ఎక్కడ పండించుకోండి మరి ఏం చేయలేం. క్యారెట్ కావాలంటే చెప్పిస్తా. ఆ లేదు లేదు వీటే పెట్టాలి వాటి. దేనికి దేనికి కౌరా కౌ కౌవా ఏ యానిమల్ కని అడుగుతున్నా. బతుకు నువ్వు హౌస్ కా వీటే వీటే పెట్టాలి కదా. అరే అదే 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 శివజీ చైనా ఇక్కడ అంతా ప్యాచ్ వర్క్ అలా చేసుకుందాం అప్ప మనం ప్యాచ్ వర్క్ బ్రో. మా ఇల్లు చూసావు కదా స్ట్రీమ్లోని అది ఒక్క లేరే ఒక్క బొక్క పడింది ఇంక మొత్తం కిందకే. నేను ఈసారి ఇల్లు వాటర్ కింద వాటర్ మీద కడతాను. బేసిక్లీ ఎవరికి తెలీదు ఆ లేయర్ పైన ఒక్క లేయర్లో బతుకుతున్నామని. యూట్యూబ్ షార్ట్ చూస్తుంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తా ఉన్నా. ఒకే ఒకటి పేలింది అన్నమాట ఒక క్రీపర్ ఐ సంథింగ్ సర్వర్లో. అంటే ఇప్పుడు మీకు కావాలి అంటే బిగినర్ ఫ్రెండ్లీకి ఈ షార్ట్ కట్ యాడ్ అంటే ప్లగిన్ యాడ్ చేసుకోండి బ్రో. ఏంటది క్రీపర్ పేలినా మనకి డ్యామేజ్ పడుతుంది బ్లాక్స్ డ్యామేజ్ అవ్వదు అంటే బ్లాక్స్ పేలం. అవసరం లేదు లే బ్రో మనకి అంత రిస్క్ అభిరామ్ అభి వచ్చాడు వచ్చాడమ్మా. అంటే ఇప్పుడు బిల్డ్స్ చేసిన వాళ్ళకి ఏంటంటే అంటే బిల్డ్స్ చేస్తారు కదా సో క్రీపర్ అది ప్రతిసారి చూసుకోరు వచ్చి పేల్ చేస్తుంది అలా ఆ టైంలో. ఇది లైక్ ఈ లగిన్ కెల్పాగా అక్కడ బోల్డ్ ఉంది కదా అదే అదే ఎత్తుతున్నా దాన్ని అంతా. ఇప్పుడేంది బ్రో కెల్ప్ లిఫ్ట్ తయారు చేద్దాం ఏముంది. ఇది ఎక్కడ ఉంది సోల్ స్టాండ్ ఎక్కడ ఉంది నెదర్ పోర్టల్ అవ్వలేదు ఇంకా మైనింగ్ వెళ్దామా? వెళ్దాం పద మనం ముందు టూల్స్ 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 వంశీ బ్రోన్ పట్టుకొని వెళ్ళు నువ్వు నేను ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేస్తా. నేను నేను టూల్స్ చేసిస్తా ఐరన్ టూల్స్ మీరు అలా కాదు కనీసం ఒక చిన్న బేస్ ఉంటే కానీ అదే అభి రాలేదేంటి జాయిన్ అయ్యాడు కానీ డిస్కౌంట్లోకి
హలో వినిపిస్తుందా? ఉన్నాడు కదరా. చాలా లో వస్తుంది వాయిస్, లో వస్తుంది. మీరు పెంచుకోవాలి, ఫుల్ ఉంది. ఏంది అంత నల్లగా, ఏంది ఇంత నల్లగా అయిపోయావు? బ్లాక్ నాకు, నువ్వు నల్లగా ఉన్నావు. క్లోజ్ మార్నింగ్ ఫంక్షన్ కదా. నాకు యశ్వంత్ కూడా నల్లగా కనిపిస్తున్నాడు. నాకు వంశీద్రో ఒకలే నల్ల కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, బై బై ఫ్రెండ్స్. మీరు ఎంత వరకు ఆడతారు? మీ ఎండే ఎక్కడైతే అండ్ అక్కడే. ఎవరు ఏంటి, ఎవరు వస్తారు, ఎవరు వస్తారా మైనింగ్ కి? ఆ అందరూ మైనింగ్ కి వంశీద్రో తీసుకెళ్ళు. వంశీ అభి ఉన్నాడు, అభిని తీసుకెళ్ళు. అంటే టూల్స్ అవైలబుల్ కావాలో వాళ్ళు చేసిస్తారు. అభిని పట్టుకెళ్తా నేను. వంశీబ్రో ప్యాచ్ వర్క్ చేస్తాను. ఇక్కడ ఐడియా ఏం లేదు, నార్మల్ మన నార్మల్ గా సర్వర్ కొత్త స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అలా. విలేజ్ అంతా లూట్ చేస్తా. అయితే వంశీ బ్రో, మీరు అక్కడ వీలైనప్పుడల్లా అక్కడ ఫీడ్ చేస్తుండండి వీట్. ఓకే ఓకే, ఇప్పుడు వీట్ కావాలి నాకు. వీట్ ఇక్కడ హేబేల్ ఉంది చూడు బ్రో, రెండు హేబేల్స్. రెండేంది మస్తుకునే హేబేల్స్? ఆడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇగో ఇక్కడ రా, ఇక్కడ రా. ఇగో కనబడుతున్నాం కదా, ఇగో స్ట్రైట్ బ్రో, ఇటు 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 స్ట్రైట్ వెళ్ళు. వంశీ బ్రో నేను చెప్పేది స్ట్రైట్ వెళ్ళు. మళ్ళీ దాని తర్వాత రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అది క్రాఫ్టింగ్ లో జస్ట్ అలా ప్లేస్ చేయండి. అంటే ఇన్వెంటరీ లో క్రాఫ్టింగ్ ఉంటది కదా, ప్లేస్ చేస్తే మీకు వీట్ వస్తుంది. ఇన్వెంటరీ లో క్రాఫ్టింగ్, ఓకే గాట్ ఇట్, గాట్. కొంచెం హౌస్ బిల్డ్ చేద్దామని ప్లాన్ వేసా. దానికి లావా బకెట్ ఎందుకు? కాబుల్ స్టోన్ ఫాస్ట్గా అయిపోద్ది కదా. ఇదికి వెళ్ళి లావా మొత్తం పోసేసి దాని దగ్గర వాటర్ పోద్దాం. బకెట్ అక్కడ చేసుకోండి, ఐరన్ ఫామ్ ఉంటుంది చూడండి, అక్కడ అక్కడ కిందకి వెళ్ళి బకెట్ తీసి చేస్తాయి బ్రో. కదా మనం ఆ పనిలో ఉందాం బ్రో. ఏదయ్యింది వంశీ బ్రో? నల్లగా అనిపిస్తున్నాడు అభి మాత్రం. నాకు తెలియట్లేదు, అభి మాత్రం ఇక్కడికి ఇంకా రాదు. ఎక్కడికి రావాలరా? అరే టీపీ నేనురా. ఏంది బ్రో ఒకటేసారి మొత్తం స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోయింది? అది అభిని టీపీ చెయ్యి. ఇక్కడ ఎక్కడ వెళ్ళిపోయాడు? టీపీ చెయ్యి రామ్సే జంప్. వై బ్రో ఏమైంది? అదేమో టైమ్ అవుట్ వచ్చింది. ఎవరో అవకాశం పెట్టాను బ్రో. అవుతుంది అవుతుంది. ఇది ఏడుంది భయ్యా? అది ఐరన్ ఫామ్. ఎందాకలో డ్రీమ్ అదే భయ్య పేరు గుర్తురావట్లేదు. అదే శివాజీ అన్న, ఆ అన్న వెళ్ళి కెల్ప్ తీసాడు అటు పక్క. దేనికి? ఇదేనా ఐరన్ ఫామ్? ఐరన్ ఫామ్ ఉన్నాం అక్కడ ఉన్నాం.
ఈ సర్వర్ ఈ సర్వర్ ని క్రికెట్ ఆడుతాను రా, సో వాళ్ళతో సాయినగర్ 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 లో క్రికెట్ ఆడుతాను ఆ ఫ్రెండ్స్. ఏం చేయంటే ఇదంతా తీసుకో, ఇదంతా తీసుకో, డర్ట్ కోసం వెళ్దాం. డర్ట్ అంటున్నా సారీ, లావా కోసం వెళ్దాం పద. తీసుకో అంటావు, వెళ్దాం అంటావు, వద్దులే లావా కోసం వెళ్ళిపోదాం పదా. బ్రో పక్కకే రోయిండ్ పోర్టల్ ఉంది బ్రో, కష్టపడిపోవద్దు మనం. ఆహా రోయిండ్ పోర్టల్ లో లావా లేదు బ్రో, చూసాను కేవ్స్ లో చూడండి కేవ్స్. ఓ ఓన్లీ మ్యాగ్మా బ్లాక్స్, మ్యాగ్మా బ్లాక్స్ ఎందుకు భయ్యా, ఏం చేసుకోవాలి నేను నాకు. ఏం చేస్తున్నారా బ్రో ఈ మ్యాగ్మా బ్లాక్ లేపేసి? నీకు ఎక్కడది ఏది? ఐరనా? గోల్డ్ కాదు, గోల్డా? మ్యాజిక్ చొల్లొద్దు చెప్పు. అక్కడ నెదర్ పోర్టల్ లో చెస్ట్ లో ఉంటాయి. డబ్బల తెంగేసా ఇవ్వాలి కదరా తీసుకో. అరే స్పైడర్ భయ్య వద్దులే ఉంచుకో, నా ఉండి నైస్. మనం ఈరోజు సాహసం చేద్దాము పద. చచ్చిపోకుండా ఉండు చాలు, నిన్ను నేను కాపాడుకుంటా. వస్తున్నావా నా వెనకాల? ఎందుకు సార్ పింగ్ ప్రాబ్లం? ఏమో బ్రో ట్యాబ్ బాగానే ఉంది నీ నెట్. అవునా? అంటే బ్లాక్ బ్రేక్ అయ్యి మళ్ళీ వచ్చేస్తాను. అది దేంట్లో ఆడుతున్నావు బ్రో నువ్వు? పీసీ ల్యాప్టాప్. ల్యాప్టాప్ అయినా? నాకు ఈ మధ్యలో కొత్త 17-18 పింగ్ వస్తుంది వాలరెంట్ లో. 17-18 అంత చాలా అదే ఆ తక్కువలో. ఈరోజు కొత్త ర్యాంప్ ఆడిన ఈరోజు మాత్రం మ్యాచ్ ముంబై పెట్టుకున్నా. ముంబై ఎక్కడ కాదు, కొత్త వైఫై కనెక్ట్ చేసుకున్నా. ముంబైనే పెట్టుకున్నావు కదా. అరే నేను ఇది పెట్టుకున్నానరా. ఏంటి ల్యాండ్ పెట్టుకున్నారు? ఎవరో లావా సోర్స్ కావాలన్నారు. నేనే లోహిత్ మీరేనా? శివాజీ. ఇక్కడ మా దగ్గర టీపీ అవ్వండి, లావా సోర్స్ అంటే లావా పూల్ ఉన్నట్టుంది. నా దగ్గర కూడా ఉంది. మైండ్ చేయి బ్రో, రామ్ సాయి నా జుట్టు మైండ్ చేయి. ఇక్కడ లావా పూల్ ఏంట్రా? ఏ ఇక్కడ నా దగ్గర లావా సోర్స్ అంటే ఎటు వెళ్ళిపోయింది భయ్య? ఎప్పటిదాకా లావా సోర్స్ బ్రో? కాదు ఈ అన్న ఏదో అన్నారు నాకు అర్థం కాలే. అది ఏమనుకుంటారు? టీపీ స్లాష్ టీపీ లావా సోర్స్. అరే లావా పూల్ స్లాష్ టీపీ. మీ పేరు మా ఇద్దరు లావలపుల పేరు. కంగారు పడుకు, నీకు అవ్వదు కంగారు పడు. అరే వెంకేశ్వర భయ్య పుట్టేసుకున్నారు భయ్య. అరే ఫస్ట్ నేను టీపీ అవుతాను, నెక్స్ట్ ఈయన టీపీ కొడతాను. నాకు కొంచెం ఏదన్నా బ్లా అది ఇస్తారా? వద్దులే. ఏంటి కావాలి? అది కావాలి నాకు సరదాగా టేబుల్ పెట్టు బ్రో. అక్కడ తీసుకో. ఇక్కడ ఐరన్ టికెట్స్ పడేసా? పడేసా నేను ఇప్పుడు. నాకు ఇది కావాలి. నదర్కి ఎప్పుడు వెళ్ళారా? నదర్ వెళ్ళలేదుగా. నదర్కి వెళ్ళారా? లేదు 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 వెళ్ళలేదు. లే నాకు క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. వద్దొద్దు అది పడుతుంది. ఆ స్టఫ్ రోయిన్ పోర్ట్ అని అడుగుతున్నా. డైమండ్స్ 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 కాదు భయ్య నాకు కొంచెం. అన్నా తప్పది అన్న, చాలా తప్పు ఇది. పోనీ నాకు ఎన్చాంట్మెంట్ టేబుల్ కి చేయడానికి ఇవ్వండి చాలు. క్రాఫ్టింగ్ టేబుల్. ఓ ఏమైనా ఏమైనా లాగేరా సూపర్ బ్రో, హ్యాపీగా ఉండండి. దూర్చర్రా ఈ మైనింగ్ అంతా. ఉంచండి ఉంచండి నా దగ్గర ఎలాగ ఖాళీ లేదు.
నీ దగ్గర నుంచి నా దగ్గర గేర్ ఏం లేదు కదా, నేను చచ్చిపోతే మళ్ళీ చాలా డేంజర్. నువ్వు అటు పక్క టూ బ్లాక్స్ చేసుకో బ్రో, అంటే లైక్ అది ఏంటిది వన్ టూ. పెట్టారు అంత పైన ఎక్కుతున్నా ఇంకా ఎవరు కాదు శివాజీ. ఏంటి బ్రో వాటర్ బకెట్ ఉందా బ్రో దగ్గర? బకెట్ ఆ ఉంది బ్రో. అంటే వాటర్ బకెట్ కావాలా? ఎంప్టీ బకెట్ ఉంది. వాటర్ బకెట్ కావాలి. వాటర్ బకెట్ అయితే ఒక్కసారి ఉండండి. బ్రింగ్ నా దగ్గర టీపీ అవ్వే తర్వాత. లేదు లేదు నాకు నాకు నేను టీపీ వాడే కాదు నాకు టీపీ వాళ్ళ దగ్గర టీపీ అవ్వు. టీపీ అవ్వు నేనా నేనా నేను వచ్చేస్తా కోఆర్డినేట్ వాళ్ళ దగ్గర. అరే ఇది ఆప్టిఫైన్ వర్షన్ కాదు కదా, నాకు అంతగా ఫుల్ డార్క్ లా కనిపిస్తుంది. ఆప్టిఫైన్ కాదు అంటే ఆప్టిఫైన్ వర్షన్ లో అయితే డార్క్ కనిపించదు బ్రో. అదే అదే తెలుసు తెలుసు డైనమిక్ లైటింగ్. నేను నాది ఆప్టిఫైన్. టీపీ చేయ వంశీ బ్రో. టీపీ చేయనండి వాళ్ళ దగ్గర. నువ్వు టీపీ అయ్యి ఇంతసేపు ఎందుకు రా తెప్పించు, టైం బొక్క పడ్డాం కదా. అవును కాదు నేను ఒక్కడిని ఎందుకు లే అని చెప్పి నేను కూడా తీసుకెళ్ళా. ఏం కావాలి రా హాహా అంటున్నావు. అంతే ఓడి అమ్మ ఇదే బాగుంది కదా జారుకుంటే వెళ్ళిపోతుంది. శివాజీ జస్ట్ మూవీ రాస్. You are trying to do like gay. Okay, I occupied. I got a Valorant lo got a character in non binary bisexual. Ete pair ete ade machipona clove clove yalakka ya lavang lavangam bro clove ante లవంగం మంచి బ్రో. లవంగం అంట మరి మంచిలే బ్రో. యాక్చువల్లీ 2042 ఇది వచ్చింది బ్యాటిల్ ఫీల్డ్. వాంట్ టు ట్రై యా ఆడేవా బ్యాటిల్ ఫీల్డ్ ఆడేవా? నేనా ఇక్కడ ఎందుకు నేను జంప్ అలా చేస్తున్నాను? లేదు కొట్టు బ్రో ముడుగుతున్నాడు. తెలుగు వంశీ బ్రో ఏంది బ్రో ఇది ఇలా మంచి తెంకున్నాను రామ్స్ ఏదో మరి మనకి ఏదో చేపిస్తున్నాడు ఇప్పుడు. అది దట్స్ మై ప్రాబ్లం అంటే వాటర్ ఇస్ క్లోజ్ చేయడం. ఏంది లైట్ లైట్ పోయిన ఏంది టాప్ లేదు బ్రో అసలు. నేనే అది వాటర్ వస్తున్నాయా నీ కోసం? వాటర్ బకెట్ ఏంది ఎక్కడా ఏ మూలు ఏ మూలు నాకు తెలిసి మీరు మొత్తానికి లావా పూలు మడ్డ కుడిపించేటట్టున్నారు. అవును బ్రో. వాటర్ బకెట్ ఎందుకు బ్రో? ఆబ్సిడియన్ కట్ చేస్తావేంటి? అంటే సింగిల్ బ్లాక్ మైనింగ్ బ్రో. ఇవే కదా దెబ్బకి నీళ్ళు వస్తుంది. ఏం చేస్తారా? ఇది ఇన్ఫినిట్ ఎలానో చేస్తాం కదా మనం, మర్చిపోయాను నేను. ఇన్ఫినిటీ ఏముంది అది పెడుతున్నావు కదా రీల్ కంటిన్యూ చేసి.
త్రీ బ్లాక్స్ స్ట్రైట్ గా డిక్ చేసి ఏంటి షార్ట్స్ లైవ్ పెట్టారా మీరు ఇప్పుడు? షార్ట్స్ లైవ్ మామూలుదే. షార్ట్స్ లైవ్ అంటే షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. షార్ట్స్ అంటే నా షెడ్యూల్డ్ షార్ట్స్ అన్నమాట వస్తూనే ఉంటాయి. ఓకే ఓకే. ఎప్పుడు సంవత్సరం కింద పెట్టినా ఎప్పుడు వస్తాయి అదిదా మ్యాజిక్. వన్ మంత్ అంటే వన్ మంత్ ఆల్రెడీ షెడ్యూల్ అయిపోద్ది. సో మనం దాని పెద్ద వస్తుందా షార్ట్స్ రీచ్ వస్తుందా పోనీ తోపు 2K 3K సరదాగా మనం ఐ మీన్ మనం వైరల్ చేస్తుంది. షార్ట్స్ 1 మిలియన్ వ్యూస్ అనుకుంటా కదా అంటే ఏమంటారు? ఆ యా అది 1 మిలియన్ కదా 3 మిలియన్ వచ్చేస్తాయి. బ్రో యాక్చువల్లీ అన్బాక్స్ ఈవెన్ పెట్టేసింటే అయిపోయింది తెలుసా? ఆర్సీబీ అన్బాక్స్ ఆ అయిపోయి ఉండేది, పక్కా అయిపోయి ఉండేది. అది పెట్టేసి అదే నేను ప్రైవేట్ పెట్టేసి ఉంటే ఏమంటున్నావు అభి? ఒరే ఎక్కడ్రా వెళ్తున్నావు? సిపిఎం నాగర్కి అయిపోయి నీ వెనకాల ఉన్నా ఎక్కడికి వెళ్తున్నావు? ఇదికి వెళ్ళిపోయి మనం కనీసం చిన్న బేస్ అయినా కట్టుకుందాంపా. నువ్వు కట్టు నాకు పిలు పైకి వెళ్ళకి పిలు. నా ఈ బొక్కలో దాంట్లో ఎగరాలని లేదు నాకు. ఎవరది? ఎవరిది? రెడ్ స్టోన్ ల్యాంపులు పెడుతున్నారు. నా దగ్గర కోల్ లేదు ఇస్తాగా అంటే అది లైటింగ్ రాదుగా. వంశీ నా దగ్గర టీపీ అవ్వకుండా చెప్పానా? ఏం చేస్తున్నావు? లైనింగ్ టీపీ అవుదా వంశీ బ్రో దా ఇక వస్తున్నా వస్తున్నా. నాకు టార్చ్ రివ్యూ నెక్స్ట్ టీపీ అయినది. టార్చ్ నా దగ్గర లేదు ఇప్పటికిస్తే. చెప్పనే బ్రో అన్న అన్న పేరు మర్చిపోయా. అది నాతో డైమండ్స్ అవల్ తీసుకున్నారు కాదు కాదు నాతో డైమండ్స్ అది లోహిత్ విరామ్. వంశీ బ్రో ఎంత క్రాష్ చేసుకో చెప్తా ఐలోచకం. బ్రో ఎన్నిదో ఎన్ని ఉన్నాయి బ్రో నీ దగ్గర డైమండ్స్? నా దగ్గర ఏం లేవు. లేవా? నాకు ఇచ్చారా? ఆ ఇచ్చాను 7 డైమండ్స్ ఇచ్చాను. ఆహా ఆ ఉన్నాయి 12 ఉన్నాయి డైమండ్స్. అరే ఏట్రా ఏంటి గ్రాస్ తీయమన్నావా? ఆ పోర్టల్లో ఆక్సిడెంట్ దొరికితే బాగుంది. పోర్టల్ చేసేలా? ఆహా ఆబ్సిడియన్ కావాలి. డైమండ్ పికాక్స్ లేదు అవసరం లే నాకు. ఆహా పోర్టల్ కోసం అనట్లేదు నాకు అర్థమైంది మీరు అన్నది. నేను పోర్టల్ కోసం ఒక డైమండ్ పికాక్స్ చేయ బ్రో అయితే చేసేద్దాం. ఏమైంది ఒరే ఇప్పటికి 2 గేమింగ్ మౌస్లు కొన్నాంటక్కడి బ్రో. యాంటీ స్పోర్ట్స్ నాది అదే బ్రో. మీ ఫస్ట్ మోడల్ మోడల్ ఏంటి? అది అదే వార్షిప్స్ ఏదో ఉంటుంది కదా అదే. రెండు రెండు ఒకే మోడల్? ఆహా అది కాదు ఇంకోటి ఇంకోటి అంత గుర్తులేదు. అది ఫస్ట్ది సో అందుకే గుర్తులేదు. సెకండ్ నేను చెప్పేది విని అమెజాన్ బేసిక్స్ 200 మౌస్ కొనుక్కొని వాడుకో బ్రో. అరే అది నాకు తేడా కొడుతుందిరా అన్న. యాంటీ స్పోర్ట్స్ నాది ముందు యాంటీ స్పోర్ట్స్ బట్ మీకు ఏంటి ప్రాబ్లం కనెక్ట్ చేసినప్పుడు కనెక్ట్ అవ్వదు అదే. లేదు లేదు స్క్రోల్ పని చేయట్లేదు. నాకు ఏంటంటే కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వదు. నాది ఏంటి నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ డిపిఐ దానికి నచ్చినట్టు చేంజ్ అయిపోతుంది. నాకు నచ్చింది నాకు యాంటీ స్పోర్ట్స్లో నచ్చింది ఏంటంటే ఆ బడ్జెట్ లో ఉంది బ్రో లైటింగ్ అయినా వస్తుంది అంత ఎందుకు వేస్ట్. అవునా లైటింగ్ వస్తుంది అంటే ఇటుపక్క రా అంటుపక్క రాడు పోనీ అప్పుడు అప్పుడు క్లోజ్ చేసుకోండి. వాటర్ మీద వెళ్ళగడతా వెళ్తారా? ఓకే ఓకే.
అంటే కేవ్ నువ్వు కేవ్ ఫైండ్ చేయడం బెటర్, స్ట్రిప్ మైనింగ్ కన్నా కేవ్ బెటర్. అరే శివాజీ శివాజీ యా అంటే కొన్ని రీల్స్ ఉన్నాయి బ్రో, అక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి చేద్దామంటావా? చేద్దాం ఒకసారి నాకు పెట్టు పెట్టు నాకు పెట్టుకోండి. ఏమో అయ్యే మూలకున్నాయి, అది ఒకటి ట్రై చేస్తున్నా. మీరు ఆడతారని నాకు తెలీదు, అంటే లైక్ ఇప్పుడు కార్తికేయ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అని చెప్పి నేను జస్ట్ ఆడలే, అంటే నేను చెప్పాను కదా నా సర్వర్ ఉండని, దాంట్లో ఆడుకునేవాడిని. ఇది బిల్డ్ గ్రైండ్ చేయాలంటే వస్తా డైలీ. చే బ్రో మేమంతా గేమ్ పిచ్చి కాలమే, మేమేం లేదు బ్రో, ఎక్కడ ఎక్కుంటే అంత దూరిపోతాను నేను అంతే. మంచి బ్రో పెద్ద బ్రో ఒక్కసారి మంచి బ్రో డట్టు చాలా కావాలి డట్టు. అన్న మీరు ఎక్కడికైనా ఎక్స్ప్లోరింగ్కి అయినా వెళ్తున్నారా? మేమా ఇందులో ఉన్నారు రియల్ లైఫ్ ఇందులోనే మంచి బ్రో రియల్ లైఫ్ లో బాగా చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు అందుకే అందుకే అడిగి. ఏమంటే ఇప్పుడే అక్కడ అలా కుంపకి వెళ్ళేసి వచ్చా బ్రో, అంటే జోక్ ఇది మంచి బ్రో జోక్ ఇది అంటే నేను ఒకసారి హైఐక్యూ వాడాల్సి వచ్చింది అనమాట ఈ జోక్కి. దాంతో నాకు అర్థమైంది ఒక బాట జోక్, నువ్వు ఇంకా దానికి హైఐక్యూ అంటున్నావు చూసుకో. నాకు ఎక్కలేదు రా, నేను సీరియస్గా అంటే వెళ్తా కదా నువ్వు చెప్పేది అది కదా నాకు. వెళ్తావా ఏ బ్రో ఇంత ఇలా అయితే ఎలా బ్రో? మరి అది కాదు అంటే షుగర్ కెన్ షుగర్ కెన్ తండ్రి చాలు. నేను నేను ఏది స్టార్ట్ చేశాను ఎక్కడ వరకు వెళ్తుంది బ్రో ఇది? వంశీ బ్రో ఏది వంశీ బ్రో చెప్పరా పిచ్చి పుట్టిందా? అరే దీని తావడరా కొడతాడు. ఏం లేదు మరి ఏం చేద్దాం ఇప్పుడు బొక్క దానికి చేయి బెటర్ కదా, దీని డ్యూరబిలిటీ కూడా బొక్క. ఊరే ఎవరో పీవీపీ ఆపేసినట్టు ఉన్నారు, అదే అది పెట్టడమే పీవీపీ పెట్టలేదు. ఈ పాడి శివ జెనిసల్ సచ్చి ఉంటాడు, నేనే కొడుతున్నాను నేను. ఇది ఇది జోక్ రా తెలీదు అన్న నాకు తెలీదు. అంటే మన 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 హోస్ట్ కాదు కదరా మీ కా మీరు కొంచెం లేట్ జాయిన్ అయ్యారు, నేను సాయంత్రం జాయిన్ అయ్యాను. నేను ఈరోజు జాయిన్ అయ్యాను, 3 డేస్ అయింది. ఎవరిది సర్వర్ అసలు? నేను క్రికెట్ వెళ్తాను ఆడుతానని చెప్పాను కదరా, అంతే. ఆ ఫ్రెండ్స్తోని వాళ్ళు ఆడుతున్నారంటే నేను వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాను. మేమందరూ యాక్చువల్లీ అదే అక్కడ ఆడుతూ డ్రీమ్ లెవెన్ కూడా ఆడతాం అందరు కలిపి. మన ఛానల్ కూడా ఉంది షార్ట్స్ దాని స్క్రిప్ట్ కావాలి. ఇప్పుడు అందరి టెంప్లేట్ ఉంది కదా వద్దమ్మా రీల్స్ లో ఒకటి చూసాను, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దామని చూస్తున్నాను బ్రో. యాక్చువల్లీ నా ఛానల్ కన్నా ఆల్ ఛానల్ ఓపెనింగ్ అయితేనే బాగా బోల్డ్ చెప్పాను టిప్స్. నేను ఎగ్జిట్ అయ్యేవాడిని, ఎప్పుడు తీస్తారా నాయన 1 మంత్ అవుతుంది చెప్తానే ఉన్నారు కదా. అప్పుడు ఓకే చేశారు బాగానే ఉందనుకో, కానీ షార్ట్స్ మీద వర్కౌట్ చేస్తుంటే బాగున్నా చెప్తా. నేను జిఎస్ అంటే జిఎస్ అంటే అదే మీ రెస్టారెంట్ అంటారు కదా, మా ఇద్దరు పేర్లు ఒకటి రావడం మేము ఇనిషియల్స్ తో తీసుకున్నాం. రోజు చాటింగ్ నాకు యశ్వంత్ అని ఐడియా వచ్చింది, రామ్ యశ్వంత్ అయినా యశ్వంత్ ఓకే అశ్వంత్ అనుకున్నాను. లైక్ రెండు చాటింగ్ వచ్చినా అకౌంట్ మార్చట్లే అనుకున్నాను. ఆ జిఎస్ సార్ చెప్పా ఇలా చేస్తున్నారు అంటే అది అలా కాదు ఇలా చేయమని వస్తుంది
వీడియోస్ అంటే ఇప్పుడు రోహిత్ ప్రోకి వర్క్ తెలుసు, నాకు కార్తికేయ రాజు కన్సిస్టెన్సీ నాకు తెలుసు, అంటే స్టార్టింగ్ ఎగ్జైట్మెంట్ అని. సో చెప్పారే అది అవ్వదు, వీడియోస్ తీసుకొని వీడియోస్ పెట్టడం అంటే అవ్వదు అవ్వని పట్టు బ్లాక్ చేసేయాన్ని లైవ్ చేసుకుంటే బ్లాక్ చేయ భయ్య ఉన్నారు ఏదో కడుతున్నారు బయట పైకి కడుతున్నారు అర్థం కాదు అన్ని ఇచ్చేసాయి డోట్ ఇవ్వ అంతా అన్ని భయ్యా ఏదో ట్రై చేస్తున్నాడు అదే మధ్యలోని అది వాటర్ లో కడదామని ప్లాన్ వేసాను బట్ తీసుకోరా అయిపోతుంది కదా మీకేంటి అలా ప్లాట్ఫామ్ చెయ్యాలా ఇంక ఇక్కడ నుంచి అయిపోద్ది కదా ఆడు రీల్స్ ఎక్స్పర్ట్ బ్రో అన్ని చూస్తాడు ప్రాక్టికల్ గా చేసేస్తాడు వీళ్ళిద్దరు బాగా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అనమాట మనం అందరు ఆడుతున్నారని దూరుతాను అంతే నేను నథింగ్ సాయిరామ్ సాయిరామ్ నేను మా ఇంటర్ జాయిన్ చేసి ఏటబ్బా ఏటిది అనుకునేవాడిని ఆడిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ పెరిగింది మంచి కట్టాలి అరే ఐరన్ ఒక్కటైనా ఉందా ఎవరి దగ్గర బోల్డ్ ఐరన్ బోల్డా బోల్డ్ చాలా ఉంది అంటున్నాడు ఎక్కడిది ఐరన్ ఫామ్ పదండి అయితే అక్కడికి రామ్స్ తీసుకెళ్ళాను ఒక్క నిమిషం యశ్వంత్ ఉన్నాడు లైవ్ లో పడుకోండి బ్రో ఆ రామ్సే గాడ్ అంటే డే టైమ్ లో పడుకుంటాడు అని అన్నా ఇలా స్ట్రైట్ వెళ్ళిపో అండర్ గ్రౌండ్ ఐరన్ ఫామ్ ఉంటుంది అదే నీకు ఆ వాటర్ పూల్ ఉంటుంది తెలిసిపోద్ది వాటర్ పూల్ పడుకోరా నువ్వేం చేస్తావు అంటే గేమ్ ఆడుతున్నావు పని మీద ఉన్నావు టైమ్ లో ఉన్నావు వెళ్ళిపోవాలని బ్రో వెళ్ళిపోయాడు కోరుత ఏ డైరెక్షన్ చెప్పు బ్రో కొంచెం మీరు ఎక్కడున్నారు మీ పక్కనే ఉన్నాను అవునా ఆ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో అలాగే వెళ్ళిపోండి స్ట్రైట్ ఎంకమ్మ ఎక్కడ ఇది మన ఆ దొరికింది నైస్ 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 కామాన్ కౌస్ మై డియర్ కౌస్ ఐ కేమ్ టు యూ ఫుడ్ తీసుకో అరే లంచ అరే చెస్ట్ లో ఏం లేదు బ్రో చెస్ట్ లో నా పడుతుంది కింద చెస్ట్ లో ఉంటుంది చెస్ట్ లేని ఖాళీగా ఉంది ఇప్పుడే ఫీడ్ చేస్తాను యాక్చువల్ 3 టైమ్స్ ఫీడ్ చేస్తాను ఇంకా ఎక్కువ అవ్వాలి బ్రో అంటే కౌస్ యా ఫీడ్ చేస్తుండాలి ఇక చాలా ఎక్కువ అవ్వాలి 22 or 24 ఎంటిటీస్ అయితే అప్పుడు స్టార్ట్ అవుతాయి ఏదో ఆఫీస్ షిఫ్ట్ లో ఉన్నా అన్నట్టు చెప్తున్నాడు అంట అన్ప్రొఫెషనల్ గేమర్స్ లావా మింగేసింది ఇంకేం తెలుసు రా స్పీడ్ రన్ చేయాలన్న కోరిక ఎవరికి ఇస్రో శివాజీ సూపర్ రా ఇప్పుడు అచీవ్మెంట్ వస్తుంది చూడండి బ్రో పడుకుందాం బ్రో ఇది పడుకో ఏదో దాంట్లో ఉంటుంది కదా అది నాకు ఫుడ్ కావాలరా డిస్కనెక్ట్ అవ్వండి మీరు నన్నే కొడతాను బ్రో దొరికిందా అరే మీరు డిస్కనెక్ట్ కొట్టండి రా ఒకసారి డే అయితే చెప్తాను
వచ్చండి రావాలా ఇప్పుడు మళ్ళీ జాయిన్ 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 మంచి బ్రో ఇది చూడు ఎలా ఉంది ఇది నేను ఈ వరకు రావాలి ఇప్పుడు శివాజీ అసలు ఓకే ఏంటిది ఇదంతా సెట్ కాదు లేక మనకి యూట్యూబ్ షార్ట్స్ చూసుకొని చేద్దాం మావు ఐరన్ ఇగో ఈ దాంట్లో ఏ పొక్కలు ఉన్నాయి అవన్నీ ఓ నైస్ అయ్యాయా ఐరన్ తీసుకున్నా మొత్తం బ్రో డ్రీమ్ డమ్లో ఉన్నావు కదా నువ్వు గ్రూప్లో రామశేషంతో గ్రూప్లోనా గ్రూప్లో కూడా నేను ఒక్క దాంట్లో ఉన్నాను వేరే దాంట్లో లేను ఈ నంబర్ సేవ్ చేద్దాం ఓకే ఉంది రామశేషంత యాడ్ క్రికెట్ అని యాడ్ చేస్తాను అలవాటు బ్రో కన్ఫ్యూజ్ అవుతా ఈ గేమ్ అలవాట్ మన క్రికెట్ ఎక్కువ పిచ్చి బ్రో అది అంటే అది అంతే అది ఫుట్బాల్ నేషనల్స్ వరకు వెళ్ళాను దాదాపు అది మానేసి క్రికెట్ మీద వచ్చా అది పాలిటిక్స్లే ఇది పాలిటిక్స్లే ఇండియాలో ఏదైనా పాలిటిక్స్ అనుకో ఏంటో నలపడేసి సో మనం అలా క్రికెట్ మొదలెట్టాం ఓడి అమ్మాయి స్పాయిల్ అరే 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 నాకు ఫుడ్ శివాజీ వెయిట్ నా పవర్ కవర్ దొబ్బేశారు మర్యాద ఇచ్చేయండి లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా నంబర్ ఏదో త్రో అవుతుంది నువ్వు బ్రో నేను చూసుకుంటా ఎవరది చెప్పండి పక్కన ఉంది నువ్వు ఒక్కడవే బానే వంశీ బ్రో అండర్ గ్రౌండ్ హౌస్ చేసుకుందాం పా మనం అండర్ గ్రౌండ్ లవ్ ఆ హౌస్ అన్న చెవులు ఎడబెట్టుకుంటావు బ్రో నాకు అర్థం కాదు మరీ మొత్తం ఆ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు నుంచి ఆర్గన దారుణంగా చెప్తున్నావే నువ్వు పదో పదో నీకు రీల్ పంపినా చూడు మొబైల్ ట్రై చేసి నీకోసం తీనా ఏంటి ఓ బ్రో మాటలు మరి ఏట్రా నీ ప్రతి రీల్కి నేను పెడతాను కదా ప్రతిది రియాక్ట్ అవుతా చూసావా అరే లంచ నన్ను కొడతావు ఏంట్రా నువ్వు నాకు అర్థం కదా ప్రతిసారి నన్నే దెంగేస్తున్నాడు ఒడి అమ్మా ఏట్రాది బాగుందా బాగుంది కానీ ఏట అంత కిందకి ఆరే లోపలికి కిదర్ కిదర్ కోఆర్డినేట్స్ కోఆర్డినేట్స్ మనోడికి పంపిస్తాను కోఆర్డినేట్ ఫ్లాట్ ఒక ఫ్లాట్ సర్ఫేస్ చూసుకొని చేద్దాం అది కోఆర్డినేట్ సైడ్ ఓను అరే ఇంతకీ సర్వర్ ఆన్ రావరా చెప్పారు కదా ఎవరు ఏంటిది ఏం చేద్దాం అనుకుంటున్నారు కాదు ఓనర్ ఆడుతున్నాడా బ్రో ఆడట్లే ఏ వై క్యూ ఏమో మనోడికి ఏదో డౌట్ అంట కదా చెప్పు బ్రో సర్వర్ ఆనర్ ఎవరని అడుగుతున్నా చెప్పాలా కాదురా నువ్వు మెయిన్ ఇష్యూ చెప్పురా అడుగుతున్నారు కదా అసలు ఎందుకని
ఏం లేదు ఏం లే, పీవీపీ ఆన్ చేస్తే శివాజీని చంపేద్దామని. కానీ ఆన్ చేయమంటారా? అవసరమా బ్రో చెప్పి అని. నేనైతే సగం మైన్ ప్రశాంతంగా మైనింగ్ కూడా చేసుకుని చెప్తున్నా నేను. టీపీఐ మరి కొడతా. అలా కాదు, నాకు ఐరన్ ఇంకా కావాలి, నాకు ఫుల్ సూటప్ చేసుకోవడానికి. సూటప్ అయితే సూటప్ అక్కడ ఉన్నాను బ్రో. ఎఫ్కే ఉంటే ఫస్ట్ స్పాన్ అవుతారు. అవుడీడు ఎఫ్కే ఉండాలా? అరే బాటు అది ఉండు నువ్వు ఎఫ్కే ఉండవా కొంచెంసేపు? అలా కాదు, నేను వంశీ బ్రో చాలా బిజీగా ఉన్నాం, కొంచెం డిస్టర్బ్ చేయకు. అరే ఏదిరా, ఏంటి ఒక్కడే స్పాన్ అవ్వలేదు? ఈ లోపు ఒక్కడైనా స్పాన్ అవ్వాలి. ఏం కాదు కాదు, ఒక రీల్స్ అది ఉంటది కదా, ఒక ఇన్స్టా ఐడి ఏముంటది ఏమో, నువ్వు ఒక రీల్స్ పంపిస్తుండ తెగ వాడు వాడువే. ఏమో దొరకట్లేదు, దొరికింది అనుకుంటా, ఇది అనుకుంటా. ఏంటి బ్రో అది కూడా కాదు, ఇది కామన్ గా మైండ్ అంటా. ఆ ఒక రీల్స్ ఛానల్ సి ఉంటదా? సీతో ఏమన్నా పేరు వస్తుందా? సి అనుకుంటా. యా ఆడి పేరు గోరిల్లా కోరిల్లా ఏదో ఉంటది బ్రో. ఇది పంపించాడు తెగ ఆడితే ఆడితే చూసే ఉన్నాను సరదాగా. ఎల్ ఫ్రోజనా ఏం పేరు గుర్తులేదు, ఆడు రీల్ ఒకటి పంపిస్తే ఆడు ఛానల్ ఓపెన్ చేస్తా. ఆడు ఏం చెప్తాడు చెప్పు? అదే ఇప్పుడు నువ్వు పంపించావు అలాగే ఉంటుంది. అదే హెల్ప్ రోజ్ అన్నాడు. అది అంతే ఆడే ఆడాడు. అయ్యాయా నేను అలాంటి ట్రై చేద్దాం అనుకున్నాను, అస్సాం అయింది. లైట్ తీసుకో, ఈజీ క్యాష్ వాటిని నువ్వు నాతో చెప్తా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇది బాగుంది అనుకోండి చేద్దాం. అన్నీ చూడ్డానికి బాగు, ఇప్పుడు సుక్కలు కనిపిస్తాయి. చూస్తాను లైన్ చూస్తాను, నాకు నచ్చింది చెప్తాను, అది నువ్వు చెయ్యాలి తప్పు. నువ్వెళ్ళాడు భయ్యా జల్లలు తిన్న స్టార్ట్ చేశాను నెదర్లో. నాకు గోల్డ్ ఆర్మర్ ఇయ్యండి రా. అరే నెదర్ పోర్టల్ లో ఉన్న చెస్ట్ లో చూడు బ్రో ఒకసారి. దొబ్బేశాడు కదా ఇటు, నెదర్ పోర్టల్ దగ్గర ఉన్నాను, బయట వస్తాను. ఓవర్ వరల్డ్ చెస్ట్ లో ఉందా? చెస్ట్ లో లేదా? ఎప్పుడు వస్తామైంది చెస్ట్ గురించి ఉన్నావా బ్రో? బ్రో కింద స్పాన్ అవుతున్నారు, తీసుకో ఇట్రా బ్రో. మీకు ఎన్ని కావాలి? మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? నా దగ్గర నాలుగే. నాలుగా? అదేంటది వాడేశారా? టెన్ పడేసా బ్రో? బతికే ఉన్నావా? రీల్స్ చూస్తున్నా. అదే అరే ఈ అసలు నేను ఏమనలేదు, వాడు వచ్చి నన్ను కొట్టాడు. ఈ పాటికి ఎన్నో కొన్ని ఉండుంటాయి. వెళ్ళండి శివాజీ బ్రో, పడిపోతాడు. ఇటు వచ్చి ఇటు నా వైపు వచ్చి మళ్ళీ క్రాప్ ఫామ్ చేద్దాం. గ్రౌండ్స్ అవుతు, గ్రౌండ్స్ అంటే షిఫ్ట్ వదిలే, షిఫ్ట్ వదిలేసి జంప్ చేస్తురా. అదే అదే చేస్తా. ఇటు పక్క ఇటు పక్క అటు మళ్ళీ బ్రేక్ చేయక. దగ్గరికి కాదు, ఫస్ట్ మనం ఇల్లు చేసుకుందాం, నేను చెప్పాను కదా. విల్డు దట్ నాకు మొత్తం వద్దు, కానీ నీ లెగ్గింగ్స్ ఇచ్చి చాలు నాకు. యాక్చువల్లీ ఇల్లే చూస్తున్నా, మంచి గోల్డ్ లెగ్గింగ్స్ కావాలి. ఇద్దరు నదరికి వెళ్దాం. పదండి బ్రో, లిజన్ మై వర్డ్స్ అండ్ కమ్ విత్. మంచి ఇల్లు చూస్తున్నాను రా, కడతావని. నువ్వు ఏదో చేస్తావు, అంత చేసిన దాన్ని నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి చేయమంటాను. నేను చెప్తున్నా కదా ఒకటే చేస్తాను. కాదు ఇక్కడ చెత్త అంతా ఎక్కడి నుంచి వస్తుంది? చెత్త అంతా ఇందాక లేదు బ్రో, కంగారు పడక. ఇదంతా ఉందండి. ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది. గుడ్ గుడ్ గుడ్.
కోరే శివజీ పంపిస్తా చూడు. డియోస్ ఇది బాగుంది. బ్రో వెళ్ళిపో కాగు. లేదు ఇక్కడే ఉన్నా, ఇటు పక్క జస్ట్ పక్కన ఉన్నా. నువ్వు కట్టి నేను మా ఆవిడ ఉంటాం. లేదు అక్కడ లేదు, అక్కడ లేదు. ఏంటి నేను కాంట్రాక్టర్ అనుకుంటున్నావా? ఎంత ఇస్తావేంటి? తయారు చేసి ఎంత ఇస్తావేంటి? బండిల్ బండిల్ ఏంది బండిల్ కొని ఇచ్చేసేయాలి. కొత్తగా వచ్చే బండిల్స్ ఏదైనా ఉంటాయి, కొత్త బండిల్ అది కాదు వంశీ బ్రో, ఇదే బెటర్. సరే చేస్తాను. దానికి అంచన్మెంట్ ఏముంది బ్రో? కర్స్ ఆఫ్ వానిషింగ్. అంటే నువ్వు చనిపోతే అది మళ్ళీ నీకు దొరకదు. అయినా ఇది కీప్ ఇన్వెంటరీ ఉంది, సో ప్రాబ్లం ఉండదు. గోల్డే కదా ఏంటి, ఎందులో ఉంది కీప్ ఇన్వెంటరీ? 1, 2, 3, 4, 5, 7, 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 7
7 ఇక్కడ వరకు. ఇక్కడ వర్క్ చేయవనా? ఇక్కడ వర్క్ చేయవనా? లేదు ఇది 7 ఇల్లే. ఓకే 1 2 అక్కడ ఆల్రెడీ అన్నాడు దూర దగ్గర అక్కడ అదవా 7. అరే ఇది ఎక్స్ట్రా ఉందిరా ఈ సైడ్ నుంచి. ఏది ఏది ట్రేడ్ చేద్దామా? ఆగండి బ్రో ట్రేడ్ చేద్దాం. చూడు ఒకసారి మళ్ళీ ఎందుకంటే నేను తప్పు చేసినట్టుగా కౌంట్ చేస్తాను. ఇది ఇది 3 బ్లాక్స్ సైడ్ వేసుకోండి. 3 బ్లాక్స్ అలా ఎలా వస్తుంది? ఇది 8 వచ్చింది. ఇగో ఈ సైడ్ ఇవి విడితే ఓకే చేంజ్ అవ్వను. నేను మళ్ళీ దీన్ని చూస్తాను. నువ్వు దాన్ని ఏమంటాం నార్మల్గా 7x7 చేసేవా? ఇది 7 కదా. ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్ వాట్ వెచ్ పెద్ద ప్లానింగ్ చార్జ్ ఏట్రా నువ్వు ఏటేస్తా నెదర్ బ్రిక్ కట బ్రో. 8 బ్రో ఇది ఎంతమంది ఇస్తుంది? ఏంటి బ్రో ఎట్టెళ్ళి పేరు మీరు? చూడు నేనా పక్కనే ఉన్నా. లేదు నువ్వు అక్కడే ఉన్నావు కదా? నేనా పైకి వచ్చాను అలాగా. పోర్టల్ దగ్గరే ఉండు లైక్ మా పోర్టల్ దగ్గర పెట్టుకుందా అన్నమాట మన మీటర్కి. రాసే అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడకి వస్తా. ఏం చేస్తున్నావు బ్రో నువ్వు ప్రెసెంట్? ఫస్ట్ నెట్ ఫోర్ట్రెస్ కనిపెడదాం. అంత లోపల వీళ్ళు డైమండ్స్ కనిపెడతారు. నేను అడిగింది నాకు అర్థం కాలే. అంటే లైక్ రియల్ లైఫ్ అదే సేమ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఫైనల్. ఓకే యశ్వంత్ పాట అయితే ఆహా ఎక్కడ ఎక్కడ ఉంది? నేనా రఘు రఘు ఇక్కడ యా రఘు బిడ్ ఏ బ్రాంచ్ బ్రో? ట్రిపుల్ ఈ లియా. నీకు మెకానికల్ నుంచి ఎవరైనా తెలుసా? అది ఎవరో చెప్పండి. తెలుసు లేదు చెప్తాను. నాకు చాలా తక్కువ మంది తెలుసు. మాట్లాడతాను అన్నమాట. పృథ్వీ ఇల్లే లైట్ నాకు మా క్లాస్లోనే సగం అంతా మాట్లాడు నేను. బాగుంది రారా నా కొడగారా అన్నా రండి అన్నా. ఐటీ వెళ్ళిపోయారు మీరు. దొబ్బుతున్నాడు అరే ఎందుకురా గెలుపుతావు? ఆడ వచ్చి నాకు ఉద్దేశం చేస్తాను. నేనే ఉన్నాను. ఫోర్ట్రెస్సా? ఇది కంప్లీట్ నీట్గా ఉండేడు శివాజీ తెలుసా? వ్యాలరెంట్ తర్వాత లేదు లేదు. నేను చెప్పాను ఒక రెస్పెక్ట్ పెద్ద కేవెత్కి డైమండ్స్ అతకచ్చు కదరా. మేము కొంచెం చాలా పెద్ద పనిలో ఉన్నాము. చేసే పని ఏంటో చెప్పు. అది ఎంత పనో పెద్ద పనో చెప్పుకో. ఇల్లు కట్టేస్తున్నాం.
అయ్యా స్ట్రింగ్ ఉందా? స్ట్రింగ్ ఉంటే బాగుంది. ఆ కిందన అలా ఉంటాయి కదా, దాని పేర్లు గుర్తు మర్చిపోయింది. అదే బ్రో లావాలో నడుస్తాయి కదా. ఓ అవ్వా, ఓకే ఓకే. స్ట్రైడర్స్ 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 స్ట్రైడర్ ఆ స్ట్రైడర్స్ ఆ స్ట్రైడర్స్ వాటి మీద వెళ్ళిపోవచ్చని ఇక్కడ నుంచి ఇది ఇది తర్వాత మరి దానికి కావాల్సిన ఫంగస్ ఉందా? ఆ అదే ర్యాపిడ్ ఫంగస్ ఏ కదా దొరుకుతుంది అక్కడ. భయం దొరకాలి కదా దానికి. నా దగ్గర వుడ్ లేదురా. ఓకే అక్కడ వుడ్ లేదురా. శివరా నా మీరు రెండన్నా పోర్టల్ దగ్గర ఉండిపోయింది నేను. 1 2 3 ఇప్పుడు ఎక్కడ ఉన్నా నువ్వు? 2 3 పోర్టల్ మీరు పోర్టల్ దగ్గర ఉండమన్నా నేను అక్కడ వెయిటింగ్. ఓకే ఓకే అంటే లైక్ నువ్వు అక్కడ మనం మీట్ అయ్యేది మాత్రం అక్కడ మీట్ అవుతా అంటున్నావు. ఓహో అలానా, ఇక్కడ వెయిట్ చేస్తే మీరు వస్తారేమో అనుకుంటున్నా. నేను అక్కడ రమ్మన్నప్పుడు అక్కడే ఉండు అందా అనుకున్నా. మంచి బ్రో ఇప్పుడు కౌంట్ చేయ ఎంత అవుతుందో. సరే నువ్వు ఎందు ఎక్కడి నుంచి కౌంట్ చేయాలరా? 1 2 3 4 5 6 7 ఇప్పుడు 7. ఓకే తాజ్ మహల్ కూడా ఎంత కష్టపడి ఉంటారా? ఏదో బ్రో సాటిస్ఫాక్షన్. ఏ ఎలా చేయకు బ్రో. ఎక్కడ ఇల్లు ఎక్కడ బ్రో? సింహాచలం బ్రో. ఇక్కడేనా? వస్తుండొచ్చు కదా బ్రో. అంటే మనకి క్రికెట్ అంత పెద్ద రాదు. లైట్ రాలేని వాళ్ళు ఉన్నారు చాలా మంది టీమ్ లాగా. ఎవరో ఎందుకు బ్రో వంశీ ఉన్నాడు? నా గురించి చెప్తా వంశీ. నువ్వు కనుకుంటావు గ్రౌండ్ లో వంశీ బ్రో గురించి చెప్తున్నాడు. నువ్వు సాయినగర్ లో కనపడ్డావా? ఆడు పిలిచాను వచ్చి కూర్చుని వెళ్ళిపోతాడు. పాండే ఆడుతున్నాడు బ్రో. నువ్వు వస్తే చాలు. నువ్వేంటి మరి? అవునవును హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఎట్లయితే పాపం నాకు బాధ వేస్తుంది రోహిత్ శర్మ చూస్తుంటే. సర్లే ఎంఐ ఫ్యాన్స్ దింగేశారు నన్ను. ఈ ఎవరు ఎందుకు కొడుతున్నాడు రా? నువ్వు నా దగ్గర రాగలవా? వస్తా అన్న. ఏ ఈ నన్ను అదరట్లేదు. నేను చాలా కష్టపడి ఆలోచిస్తుంటే నాకు ఏం ఐడియాలు రావట్లేదు. ఓకే ఓకే రావద్దు. గుర్తు దింగి బ్లాక్ కలర్ డ్రెస్ ఏమైనా వేసుకున్నాడా? బ్రూట్ అయితే చూడండి బాస్టియన్ ఉండొచ్చు. పిగ్లీనే బ్రూట్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటాడు. అంటే ఆడు ఒకళ్ళని నీ దగ్గరికి వచ్చింది ఆడే అయితే రానా? ఓకే నేను అది ఫుడ్ లేక కొంచెం ఇది అయిపోయింది స్లో అయిపోయింది. అది ఐపీఎల్ కి అంటే మన గ్రూప్ లో కనపడలే టాపిక్. టాపిక్ వచ్చినప్పుడు కాదు, ఇక ఇప్పుడు మాట అన్నా డైలాగ్ ఉన్నాను బాగుంది మళ్ళీ అందుకని చెప్పి దగ్గర ఉన్న గోల్డ్ ని ట్రేడ్ చేద్దాం. వంశీ బ్రో ఆ డైలాగ్ నీకు వదిలేస్తున్నా అర్థం చేసుకో. లేదా నాతో పాటు రా, ఇద్దరు కలిసి నెదర్ ఫోటోస్ ఇద్దాం. నెదర్ ఫస్ట్ ట్రేడ్ చేద్దాం. ఏంటి ఎక్కడ ఉన్నాడు? ఫస్ట్ ట్రేడ్ చేద్దాం ఆగండి అంట. ఏ నాకు అంత ఇదిగో ఇక్కడ ఒకడు ఉన్నాడు రా. అర్థం అవట్లేదు. నా రానా వాడికి చేశాడు. ఓకే మీరు ఇగో కొంతమందితో చేయండి. అక్కడ ఉన్నాను ఏది
పైకి రా బ్రో, అలాగా పైకి. ఇది ఏడో ఇచ్చాడు, ఏడిచ్చాడు తెలియదు మరి. రవి మేము, నేను మా అన్న బాగానే కలిసి ట్రోల్ చేస్తున్నాం, అర్థమవుతుందా వాడి మీద? ఏంటి ఆడు సాగర్ మీద? సాగర్ మీద ఏం చేస్తున్నారు? ట్రోల్ వేయడమే కావాలన్నే కొన్ని కొన్ని. అక్కడే మన గ్రూప్ లోనే కావాలంటే కొన్ని కొన్ని ట్రోల్స్ వేస్తున్నావు నువ్వు మిడిల్ అన్నదురు ఎందుకు దూరుతుందో అనిపిస్తుంది. ఆడ ముందు ఏం చెప్తావు? కావాలనే ఇప్పుడు చూడు, ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ఒక క్యాప్టెన్ చెప్తే అయిపోయిందిలే అంటున్నాడు టీమ్. అరే అట్లీస్ట్ ఓకే, నాలెడ్జ్ తెలియాలి కదా. నేను చెప్తున్నాను అక్కడ ఒక టీం అంటే ఇప్పుడు క్యాప్టెన్ లెవెన్ ప్లేయర్స్ చెప్పేస్తే అయిపోయిందంటే అవ్వదు. అక్కడ మెంటర్స్ సెలెక్టర్స్లు ఉంటారు, నైట్ అంతా కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకొని కొట్టుకొని డిసైడ్ చేసుకుంటారు. అలాంటిది వీడు లేదు, క్యాప్టెన్ చెప్పేస్తాడు టీవీలో అయిపోయింది, మళ్ళీ కోహ్లీ మాట్లాడేసాడు ఇలా రిటర్న్ ప్లేయర్స్ ఇలా అలా అలా బోల్ చేస్తాడు. దేనికోసం? అదే బ్రో, ఒక క్యాప్టెనే ప్లేయింగ్ లెవెన్ తీస్తారు, వేరే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంటున్నాడు ఒకడు. ఇక్కడ బ్రో అందరు ప్రీవియస్ స్టార్ట్ చూస్తారు, ముందు మ్యాచ్ పర్ఫార్మెన్స్ మొత్తం చూసి. మెంటర్స్ సెలెక్టర్స్ ఉంటారు కదా మరి వాళ్ళ పని ఏంటి? అదే వాళ్ళు ఉత్తిగా పైసలు కూర్చోబెట్టినట్టు అయితే మళ్ళీ అదే కదా, ఉత్తిగా పైసలు కూర్చోబెడతారు ఇట. వాళ్ళు ఉన్నారు టీంలో, వాళ్ళందరూ చెప్తారు, క్యాప్టెన్ ఒక్కడే చెప్తే అయిపోదు. ఏమైందో దింగేది అలానే. ఇప్పుడు క్యాప్టెన్ మీద ఎక్కేసారు అనుకో, చచ్చిపోతాడు క్యాప్టెన్. నువ్వు తీసావు, మా డబ్బులు మాకు ఇచ్చాను. నిన్న అంతా ఒకే ట్రోల్ మీద చెప్పు సర్రియా. లోహిత్ బ్రో, నేను ఓవర్ వరల్డ్ వెళ్తున్నా, అంటే ఎంచాంట్మెంట్ చేసుకుందాం అండి. నాకు కొంచెం షుగర్ కేన్ లో ఒక రెండు మూడు ఇస్తే అవి పెంచేస్తా. హలో చందు, హలో వాట్సాప్ పడుకోలేదు ఇంకా. చెప్పు చెప్పు ఇక్కడ కొంచెం ఫుడ్ కలెక్ట్ చేసుకోరా. వంశీ బ్రో నేనంతా ఇది తీస్తున్నాను. దొబ్బేసా బానే బాబు వంశీ. ఆర్సీబీ కోసం ఎన్ని పట్టుకుని తెలుసా? బొక్కలేరా మాకు తెలుసు. ఆడ ఆ అమ్మాయి ఉంది చూడు, బార్బీ గర్ల్స్ విత్ అట సాగు తింటుందిరా బాబు, అది రీల్స్ చేసి. అరే మాకు ఉన్నదే ఆ ఫ్యాన్స్ రా, అది కూడా రేపేస్తున్నారు దాని వల్ల. అదే కదా, అది రీచ్ కోసం దానికి ఆర్సీబీ దొరికిందా? అదే కదా బ్రో, బొక్కలాగా నవ్వు దొబ్బింది నాకైతే. ప్రాజెక్ట్ ఫైనల్ రివ్యూ మాయా, ఓకే ఆల్ ద బెస్ట్ మై చందు. చందు నీకు తెలియదు ఏమని చెప్తాను? ఇందుకు రామ్ సాయి ఎలా పరిచయం? నేను ఇప్పుడే బ్రో. మన వీళ్ళు గ్రౌండ్ లో ఆడతాడా? అలాగా తను మా క్లాస్మేట్ అంటే స్కూల్ క్లాస్ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్. ఓకే సో మేము వాళ్ళతో ఆడుతుంటే రామ్సే నా కనెక్ట్ అయ్యాడు. అంటే వాడే చెప్పా, అంటే ఇలాగా గ్రౌండ్ లో ఒక స్టేమర్ ఉన్నాడు అని చెప్పాడు.
స్ట్రీమర్ బ్రో బా అంటే ఫుల్ గట్టిగా 1 వీక్ బ్యాక్ నుంచి ఫుల్ యాక్టివ్ స్ట్రీమ్ అన్నమాట. ఈ మధ్య మనకు గేమ్ డెవలప్మెంట్ మీద ఒక ప్రాజెక్ట్ పడింది, సో అండ్రెడ్ వాడి ఒక టీమ్, సో దాని వర్కింగ్ అందుకే కొంచెం స్టీమ్ అలా అలా అవ్వట్లేదు. ఒకళ్ళు అయినా సరే కొంచెం హెడ్గా వచ్చేస్తుంది. నేను పాత చూసుకుంటున్నాను చెప్పా, నేను లైక్ నేను ఆ లాక్డౌన్ టైంలో అనుకుంటా అది వేలో లాక్డౌన్ టైంలో లైక్ అప్పుడు కొత్త కదా. అవును అప్పుడే అంటే నా ల్యాప్టాప్ అప్పుడు మా అన్ని ల్యాప్టాప్ ఇప్పుడు ఏంటంటే గేమింగ్ ల్యాప్టాప్ అప్పుడు నార్మల్ బేసిక్ ల్యాప్టాప్ దాంట్లో చిరాకు వచ్చింది ఇంకా ఆప్షన్ దానివల్ల వేలో అంత కనెక్ట్ అవునా ఇప్పుడు ఆడాలి అంటే ఏదో ఒకటి ప్లేస్మెంట్ ఏదో ఒకటి తేలిపోతే మొదలెట్టాలి గేమింగ్. ధ్రువన్ స్టార్ ఎక్కడ మాయ అంట ఆడ లేడులే ఆడ ధ్రువన్ స్టార్ ఆడ అండర్ గ్రౌండ్ లేదు అభిగే వెళ్ళాలి ఆడ ఒక్కడ్రా బాబు క్రికెట్ కొన్ని తెలియదు కానీ మాట్లాడతాడు చూడు. నా దగ్గర ఉంది బ్రో షుగర్ కేన్ బుక్స్ తర్వాత తెలియదు దానికి 2 బుక్స్ కావాలి కదా. ఒకటి ఒకటే ఒకటే వన్ అయితే దా వచ్చే 3 షుగర్ కేన్ ఉంటే చాలు బ్రో. మీరు ఎక్కడ ఉన్నారు? నేను విలేజ్ లో ఉన్నా. ఆడి క్రికెట్ గురించి తెలీదు నాకు యాంటీ రావాలి అంతే ఆడికి అయితే కష్టమే. మరి నీ దగ్గర బాగానే ఉంది బయట అయితే బ్యాటింగ్ బాగుంటా. ఎక్కడ? నేను క్రౌ క్రషర్ కౌ క్రషర్ దగ్గర ఉన్నా. మన ఇంటి బిల్డ్ చేస్తారు కదా చేస్తారు చెప్పాడు ఆచికి నాకు రికార్డ్ రాసేది ఉంది నేను రానని చెప్పాను. ఇటు ఇంత మంచిగా చూసావా ఈరోజు మ్యాచ్? కాదురా నువ్వు ఇంత రోడ్ వేట్రా ఎస్ఆర్హెచ్ వర్సెస్ అసలు ఐపీఎల్ మ్యాచ్ అంటేనే రికార్డ్ అంటావు ఏంట్రా నువ్వు? ఏ అది రేపు సబ్మిషన్ ఉంది అది ఎక్కడ ఉన్నాను అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? విలేజ్ లో అజ్జిలో విలేజ్ మధ్యలో బిల్డింగ్ వెళ్తే ఓన్లీ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కి వెళ్దామని చూసిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ దానికి దొరకవు కదా ఎట్లు దీనికి దొరికినట్టు బ్రో. అరే ఇవ్వరా కదే. అవు నేను కూడా తయారు చేస్తున్నా ఇప్పుడే బానే నిజంగా ఇప్పుడు తయారు చేస్తున్నాను. మేము కూడా చూసుకుంటా మ్యాచ్ కి ఫ్రీగా టికెట్లు దొరికితే వెళ్ళన్నాడు వీళ్ళు ఎంత అదవా చూడు. అదే మంచి మనం మంచి ఎక్కడైనా ఆలోచిస్తాం చెప్పు. నాకు ఏ టికెట్ ఇస్తే వెళ్ళిపోతుంది క్రికెటే నాకు వెళ్ళబోదు కాదు చెప్పాలంట. అండ్ మా అక్కలు సిఎస్కే వర్సెస్ డిసికి వెళ్తే వెళ్ళొచ్చు అంట. మా నా టికెట్ దొరికారా నాకు కూడా కానీ లైక్ బ్లాక్ లో అడుగుతున్నాడు అది అలా కాదు టికెట్లు దొరకలేదు వీళ్ళకి ఏంటంటే డీసీ స్పాన్సర్షిప్ టీమ్ నుంచి లైక్ డీసీ సపోర్టర్స్ ఎవరు లేరు కదా వైజాగ్ లో. మరి అడగొచ్చు కదా ఇన్స్టాలో పోస్ట్ పెడుతున్నారు వైజాగ్ డీసీ ఇది అని. అలాగా మా అక్క అలాగే ట్రై చేస్తుంది వస్తే వస్తే యా అలా ఛాన్స్ ఉంది బ్రో ఛాన్స్. ఫ్రీ టికెట్స్ అంట ఫ్రీ జెర్సీ అంట వాళ్ళకి కాంప్లిమెంటరీ ఫుడ్ కూడా ఉంటది. ఇంకేటి అక్కడే ఉందో అరే అదేదో మాకు ఫార్వర్డ్ చేయమనొచ్చు కదా మీ అక్క నాకు నిన్న మొన్న వంశీబ్రా నీ దగ్గర నువ్వు కాదు అది ఇట్లయితే ఎట్లా బ్రో అది నల్లగా అయిపోయినావు అని చెప్పి కూడా అందరు నల్లగా ఉన్నారు అందుకే ఫాలో అవుతున్నాను. అయితే నీ కళ్ళ నీదే బ్రో గ్లిచ్ ఎందుకంటే మా అందరు నువ్వు ఒక్కడవే నల్లగా ఉన్నావు. నాకు రామ్ సాయి వాయిస్ బట్టి ఎందుకు రఘు అందగాడులో అనిపిస్తున్నాడు.
కాదు బ్రో, ఇప్పుడు సడన్ గా నన్ను వేసుకోవాలని టాక్ ఎందుకు వచ్చి? లేదు లేదు, నేను జస్ట్ నార్మల్ నీ వాయిస్ పెట్టి చెప్తున్నా బ్రో. మనోడు ఇంకొంచెం చెప్పైతే రే ఏంట్రా శివాజీ, నీ అకౌంట్ మళ్ళీ ఐరన్కి వెళ్ళిపో చూసుకో. హలో, ఎవరు చెప్తా అబ్బీని మొత్తం ఇది క్లోజ్ ఎందుకు చేస్తున్నాడని? ఏదో ఒకటి స్పాన్ కావాలి, దింగేస్తుంది అది. కగామి బ్రో వచ్చాడా? అమ్మ వచ్చాడమ్మా. అయిపోయిందా ఫంక్షన్? అవుతుంది, మీరు వింటారని నామాలు పూజలు అన్ని జాయిన్ అయ్యి వినిపిస్తున్నాను. పెళ్ళికి వచ్చారు. బాగుంది. ఎక్కడ? ఎస్కోట. ఊరి కదా, మా ఊర్లో వచ్చా. ఎస్కోట వైజాగ్ దగ్గర. వైజాగ్, వైజాగ్, వైజాగ్ పట్నం. వైజాగ్ లో ఎక్కడా? వైజాగ్ నుంచి, యాక్చువల్లీ వైజాగ్ లో అయితే సుజాత నగర్, బట్ ఎస్కోట్ వచ్చా. ఎస్కోట వైజాగ్ లో చూడు, ఉంటాడా రిత్విక్ గారు? ఉన్నాడు చూడు వంశీ. చెప్పు చెప్పు. వాడు రిత్విక్ గారు కూడా వైజాగే. వాడు అది ఉందా చూడు, అనిల్ అనిట్స్ 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 వాడు అనిట్సే. వంశీ నువ్వు ఇక్కడ సింహపురి దగ్గరే కదరా ఉండేది? సింహపురి లే అవుట్ అక్కడే అక్కడే. అనిట్స్ అనిట్స్ ఏ బ్రాంచ్ బ్రో? ట్రిపుల్ ఏ ట్రిపుల్ ఏ సిఎస్సీ. నేను ట్రిపుల్ ఏ చదివాను బ్రో, 2017 పాస్డ్ అవుట్. అందుకే ట్రిపుల్ ఏ చెప్పాను. ఆటగాడివే వంశీ. అదే మనం అంటే అందరు పెద్ద పెద్ద బ్రో ఆటలు ఆడుతుంటాం. మైత్రి నగర్ తెలుసు కదా, లైవ్ పెట్టి లైవ్ అవుతుందా? నానా లైవ్ అవుతుంది. ఓకే ఓకే సర్లే, అయితే లైవ్ డిస్టర్బ్ చేయను. లేదు పర్లేదు, మాకు యాక్చువల్లీ కాంటెంట్ కావాలి. అలాగైతే తిన్నగా వెళ్ళి పంతులు గారు మైక్ పక్కన మైన్ క్రాఫ్ట్ లో క్షుద్ర పూజలు చేస్తున్నావు మనిషి. అదో డబ్బులు వాయిస్తారంట అక్కడ పెడతాను ఇప్పుడు పట్టుకెళ్ళి. నేనైతే మ్యూట్ చేసేసుకుంటాను వంశీ బ్రో. ఇంకా మ్యూజిక్ పక్కనే ఉన్నది. అది యాక్టివ్ అయితే ఇంకా వాయిస్ కూడా పోద్ది అప్పుడప్పుడు. మధ్య మధ్యలో వాయిస్ తన వాయిస్ కూడా వంశీ బ్రో. చెప్పు, నువ్వు నీకు పని అప్ప చెప్పింది ఏంటి? నువ్వు చేసేది ఏంటి బ్రో? నువ్వు కొడుతున్నావు, నువ్వు అది ఆగట్లేదు. అంతేలే బ్రో, హెల్ప్ చేయరు కానీ. ఇంకా కొట్టలా? అయిపోయింది. ఆహా అయిపోయింది అయిపోయింది. లాస్ట్ లేయర్ లాస్ట్ లేయర్. నేను యాక్చువల్ పైకి ఎందుకు వెళ్ళాను? పికాక్స్ ఇచ్చాను కదా తీసేసి. నేను దానికి లేయర్ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చూస్తా దానికి. బ్రో స్టార్ట్ అయింది బ్రో, ఐ మీన్ కౌ క్రషర్. మీరు ఎప్పుడు ఫీడ్ చేసినప్పుడల్లా మీకు విల్ జనరేట్ అమ్మ. ఫీడ్ చేసినప్పుడల్లా ఫుడ్ కి ఎందుకు వెళ్తుంది అంటావు? అంతేనా? అంతే బ్రో. ఒక్క నిమిషం, వాటర్ తెచ్చుకుంటా. సఫకేట్ అయ్యి చచ్చిపోతే? ఓ ఫ్యాంటమ్, ఓ ఫ్యాంటమ్. ఓ రెండు ఫ్యాంటమ్స్? రెండే అండి, చాలా ఉన్నాయి. ఏపుకొని తినేద్దాం, నా ఫుడ్ కావాలి. చేపలని ఏరుకొని ఉన్నాం, కష్టపడి పట్టిన చేపలను తీసుకున్నాం.
లీవ్ మీ అలోన్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంటే వాటిని కొడితే వస్తుంది కదా. ఆ మెంబ్రేన్ వస్తుంది అంటే మెంబ్రేన్ దాంతో నది చేసుకోవచ్చు కదా మనం ఎలక్ట్రా రిపేర్ చేసుకో. ఆ అబ్బా ఏ లక్కీ ఫెల్లర్ అని నాకు ఎంటర్ పాల్ అర్జెంట్. ఆ నా దగ్గర ఎంటర్ పాల్స్ ఉన్నాయి బ్రో. ఓ ట్రేడా నైస్ రా. ఆ 4 ఎంటర్ పాల్స్ వచ్చాయి. ఎక్స్పీ రా రే బ్రో పడుకోండి బ్రో అన్న పడుకోండి అన్న మన విలేజెస్ పోతున్నారు. నేను బయటికి వెళ్ళిపోరా మాస్టర్ పుక్కం. ఆ ఇప్పుడు పడుకో బ్రో. వంశీ బ్రో వాటర్ కి వెళ్ళాడు. వచ్చేసేయండి అమ్మా ఎక్కడ రావట్లేదు కానీ ఇంకొంచేపు ద్వారా జాయిన్ అవుతా నేట బొక్కలాడు. వెళ్ళిపోయాడు బేసిక్లీ హెడ్ఏక్ వచ్చేస్తున్నాయి మ్యాచ్ వల్లే. ఈరోజు మ్యాచ్ వల్లే బొక్కలో ఈరోజు మ్యాచ్ వల్ల అంత అస్సరచ్చి వేసేసి అమ్మాయి అవుతుంటే బొక్కకెళ్ళి ఆర్సీబీ గురించి ఇన్వాల్వ్ చేస్తారు మొత్తం. చెప్తున్నాను కదా మీకు ఒకటి చెప్తున్నాను కదా పడిచి మానేసి ఎందాకలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. రెండు మూడు గ్రూపులు దొబ్బారు అనమాట ఫుల్గా. నేను యాక్చువల్లీ కావాలంటే అదే టెంప్లెట్ పెట్టేసుకోండి మీకు ఇందాక చెప్పినట్టు ఆ ఛత్రపతిలోని తమ్ముడు ఉంటాడు కదా. వాళ్ళకి కొంతమంది నార్మల్గా అంటారు అంటే కొన్ని ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు ఇక ఇలాంటి ఫ్యాన్స్ కొంతమంది ఉంటుంది ఆ హడావిడి వల్ల కొంతమంది నచ్చదు వాళ్ళ సర్కిల్లో అవడో హడావిడి కొంతమంది అలా కాదు ఆ ఈ రాసివే కావాలని గెలుపుదాం ఏ పాయింట్ ఉండదు పాయింట్ ఉండదు మనం కరెక్ట్ పాయింట్ మాట్లాడితే తప్పు ఉందా. అదే కదా ఒకటి చెప్పు ఒకడు అన్నాడు బ్రో ఆడు ఇంటర్ వాడు ఆర్సీబీకి టీమ్ స్పిరిట్ లేదట. అరే లీస్ట్ పాయింట్ రా నువ్వు ఆర్సీబీ గురించి చెప్పాల్సింది ఆ పాయింట్ టీమ్ స్పిరిట్ లేదండి. ఒకసారి పోయి అదే చిన్నస్వామి స్టేడియం కాడ చెప్పమను చెప్పేసి తింటారా ఆర్సీబీ గురించి లీస్ట్ పాయింట్ అది చెప్పాల్సింది అడు అది పాయింట్ ఎత్తుతున్నాడు ఇలాగే ఉంటారు చెప్తున్నాను కదా ఎన్ని గెలికేద్దాం వాళ్ళ దగ్గర పాయింట్స్ ఉండవు గెలికేద్దాం ఆర్సీబీ గెలికేద్దాం. అదే అంత ఇగ్నోర్ జస్ట్ మీ వంశీ బ్రో ఉయ్యూరు తెలుసా నీకు ఉయ్యూరు ఏపీఏ కళాకారుడు కళాకారుడు ఉంటాడు ఒకడాడ బాటు వాడిట్లే పాయింట్ లేకుండా మాట్లాడతాడు మళ్ళీ కరెక్ట్ పాయింట్ మాట్లాడితే మీకు కప్పు ఉందా మా ధోని 5 కప్పులు తెచ్చిండు మీ విరాట్ ఏం చేసిండు అని అంటాడు. ధోని కప్ వరల్డ్ కప్ రావడం కారణంలో ధోని విరాట్ ఒకడు అన్నాడు అంటే ఏదన్నా సరే అదే కదా సిక్స్ కొట్టి గెలిపించడం అంటే ఇంత రో లేచి అట్లే మాట్లాడతాడు చిరాక్ దగ్గర. నాకు ధోని అంటే రెస్పెక్ట్ ఉంటది ఈ ఫ్యాన్స్ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే చిరాకు వస్తుంది. సేమ్ సేమ్ ఫ్యాన్స్ మాట్లాడి చిరాకు వస్తుంది లైక్ ఓకే అంటే కెప్టెన్సీ వైజ్ గా అందరూ చేయలేరు ఆ కెప్టెన్సీ ఆ స్ట్రాటజీస్ అంటే ఆ ప్రెజర్ సిచ్యువేషన్స్ లో అవన్నీ అనుకోవడం కొంచెం కష్టమే దానికి ఇవ్వచ్చు క్రెడిట్స్ ఆ కెప్టెన్సీ దానికి అన్నీ లేదు దింగుతారు వీక్ క్యాప్టెన్సీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకో గోల అది మీ వాడు చేయలేక మానేసాడు దాన్ని మళ్ళీ మమ్మల్ని అంటున్నారు. ఎన్ని ట్రోల్స్ అవన్నీ భరిస్తూ భరిస్తూ ఇంకా ఓకే దన్నమరా సామి అనేసాడు రోహిత్ శర్మ కూడా అన్నాడు కదా నేను ఒక రోజు లేచి నాకు ఆడాలని ఏమంటాం నేను అంత పర్ఫెక్ట్గా లేకపోతే నేనే గేమ్ బంద్ చేసి తింగుతా అన్నాడు.
పాపం రా, ఆడికి పండి అయితే ఇప్పుడు ఆరేపి అక్క చూసావా అసలు ఎంత నవ్వుతున్నాడు ఇంకా ఇంకా లైక్ అది ఫేక్ స్మైల్ కంప్లీట్ గా. బ్రో నాకు హార్దిక్ పాండే దగ్గర ఒక దగ్గర పాపం నేను ఎక్కడ అనిపించింది అంటే లాస్ట్ అంటే లాస్ట్ మ్యాచ్ లో వికెట్ అయిపోయాక నార్మల్ గా అయితే అగ్రెషన్ చూపిస్తాడు, అంటే ఇప్పటికే అగ్రెషన్ వచ్చింది బ్యాట్ ఎలా ఎత్తుతాడు అది చెయ్యలేక ఆపేసుకుంటాడు చూడండి. అరే లైక్ ప్లేయర్ ని ప్లేయర్ గా ఉన్నపోయినప్పుడు ఇంకా ఆలైన ఏం చేస్తారు వీళ్ళు, చెయ్యొచ్చు లైక్ మరీ పర్సనల్ అటాక్ వరకు ట్రోల్ చేసి బ్యాట్ ఎలా ఎత్తి ఆపేస్తాడు బ్రో. అంత వాడు చేసుకున్నదే బ్రో నిజం చెప్పాలంటే, అంత మంచి ఫ్రాంచైజ్ అంత మంచి టీం ఉండే వాడికి, బట్ స్టిల్ నిజమే ఒక ప్లేయర్ గా వచ్చి ఉంటే వాడికి చాలా రెస్పెక్ట్ ఇస్తుండే వీడికి అందరు. కానీ అమ్మాయి అంత ట్రేడ్ కి వెళ్ళడానికి కారణం కూడా ముందు నుంచి, అంటే ముందు చూడండి ట్రేడ్ లీక్ వచ్చింది కదా, అంటే ట్రేడ్ అంతగా హార్దిక్ పాండే అప్పుడు నుంచి అప్పటి నుంచి లీక్ వచ్చింది కూడా ట్రేడ్ కి వెళ్తారంట కెప్టెన్సీ కోసం, నెక్స్ట్ కెప్టెన్సీ కోసం అన్నారు. బట్ తెలియదు కానీ ట్రేడ్ అన్నారు, ట్రేడ్ ట్రేడ్ లీక్ వచ్చినప్పుడే ఉంది. బట్ వై అంతే బ్రో, ఇంకా అంటే వాడు ఇవన్నీ పట్టించుకోకుండా ఓ రెండు మూడు ప్రెజెంట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసి టీమ్ సెట్ చేస్తే మళ్ళీ ఆలే మళ్ళీ సెట్ అయిపోతుంది. చూసారుగా బ్రో, అది ఆర్సీబీ రికార్డ్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే అది అంత హార్దిక్ చాకొట్టుడు చాకొట్టుడు అది మామూలు ఈ బౌలర్ లేదు ఆ బౌలర్ లేదు దాని ముందు మ్యాచ్ చూసు దానికోసం దూరండి బ్రో. ఇంకా ఇంకా అంతే నేను చేసిన ప్లస్ పాయింట్, లాస్ట్ టైము క్లాస్ అండ్ వైస్ కెప్టెన్, ఇప్పుడు క్లాస్ అండ్ వైస్ కెప్టెన్, అప్పుడు కేకేఆర్ అది రజులు క్లాస్ అండ్ పెట్టాను కెప్టెన్ వైస్ కెప్టెన్ ఈరోజు ఫ్రెండ్లీ కాంటెస్ట్ మాకు థ్రిల్లింగ్ అదే రా. నేను ఇప్పటికి ఇన్ని మ్యాచెస్ లో మూడు నేనే గెలిచాను. ఆ నైస్ బ్రో పిచ్చి అందుకే నాకు నేర్పియా. ముందు యాక్చువల్ గా ముందు ఎలా ఉండేదంటే మేము ఫోర్ మెంబర్స్ ఉండేవాళ్ళం. సో టాప్స్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే చెయ్యాల్సింది అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు 3 points, సెకండ్ వచ్చిన వాళ్ళు 2 points, థర్డ్ వచ్చిన మరి 10 మెంబర్స్ ఉన్నాం కదా. అభిషేక్ శర్మ గాడు పెట్టినోడు మాత్రం లక్కీయెస్ట్ పర్సన్ అడు. అభిషేక్ శర్మ నేను పెట్టా, థర్డ్ నాది సారీ థర్డ్ కాదు ఫోర్త్ అనుకుంటా. ఏంటి బ్రో అదే లైక్ హెడ్ స్టార్ట్ చేసి వెళ్ళాడు ఇక్కడ కంటిన్యూ చేశాడు కుక్ అందించారు పాపం వాళ్ళు ఎంఐని ఈడు ఆడలేదు అందరు బాధిస్తారు ఈరోజు. అదే అంటున్నాను కదా పాపం హార్దిక్ పాండే బ్యాడ్ లక్ ఆడు చేసిన దానికి పోనీ ఎవడిని పోనీ ఆడి అంత ఎవడిని పంపిద్దామన్న ప్రతి ఒక్కడిని చేసుకుంటున్నారని నువ్వు పంపించాడు. ఎక్కడ తప్పు చేశాడు తెలుసా, లాస్ట్ లో అంత స్కోర్ రాకపోతుండే స్పిన్నర్ పంపించి తప్పు చేశాడు ఆడు. భువనేశ్వర్ కుమార్ ఎవరమ్మా క్యాప్టెన్ పెట్టారు మన దాంట్లో అని పెట్టారా, -2 అంట మన దాంట్లో ఎవడమ్మా లాస్ట్ కాన్ బ్రో బ్రో ఈ బ్రో సైనికిల్ బ్రో నిఖిల నిఖిల ప్రతిసారి ఫస్ట్ లో ఉంటారు కదా అట్లీస్ట్ టాప్ 5 ఫస్ట్ వచ్చి కావాలా ప్రిడిక్షన్స్ కావాలా చెప్పాలా మీకు అని అడుగుతాడు. ఈ స్క్రీన్ షాట్ ఉన్నారు గ్రూప్ లో 10th ప్లేస్. అవును మంచి బ్రో, మీరు నిఖిల్ క్రికెట్ కి వచ్చాడా మీతో పాటు? లేదు తెలుసు అని తెలుసు. ఎవరు నితీష్ నితీష్ వాళ్ళ తమ్ముడు తెలుసు. ఏం రాసి ఉంటది పేరు నాదా? అందరూ రామ్ శాశ్వంత్ అనే ఉంటది. ఓకే నాది ఐడియా ఐశాల కప్పున అవును హైదరాబాద్ లో ఏలన్ వాకర్ కాంటెస్ట్ కాన్సర్ట్ ఉంటే వస్తావా?
ఎవరు? అవే ఇప్పుడు హైదరాబాద్ రావాలి నేను. ఆగలే, కొన్ని రోజులు వచ్చేస్తుందిలే, నేను అక్కడికే వస్తాను, నా జాబ్ అక్కడే ఉంటుంది మోస్ట్లీ. ప్రజెంట్ గేమ్ డెవలప్మెంట్ ఇది పీకేసి అది వస్తా అంతే. నాకు ఇది స్ట్రెస్ జాబ్ అయిపోతుందిలే, నాకు అర్థమైపోతుంది పెద్ద అనుకున్నాం కానీ నాకు హెచ్ఆర్ గా ఇచ్చారా. దేంట్లో సరే కంపెనీలు కూడా మర్చిపోయినరా, ఉండు చూపిస్తా. నేను మూడు కంపెనీస్కి వెళ్ళాను, మూడు దాంట్లో సెలెక్ట్ అయిపోయాను. మెయిల్ పంపించారు, అన్నీ చేశారు, ఫోటోలు తీసానులే. ఒకటి టెక్ ఏదో ఉంది, టెక్ మహీంద్రానా? అంత లేదు. స్టార్టప్సా? ఉండరా? కాదు కాదు, స్టార్టప్స్ కాదు, వెతుకుతున్నా. గుర్తులే పార్టీ లేదా పుష్ప? మరి పది గుర్తుండే పేర్లు అంటే చెప్పేసాను. రాని, ఓకే రాని. ప్రెజెంట్ ఉన్నది అలా ఒక్కలే, దాని ముందు కూడా ఒకటి చేసిన, అది చిరాకు వచ్చి. బ్రో ఏదైనా బాగుందంటే ఉండొచ్చు బ్రో, ఓవర్ స్ట్రెస్ అంటే ఎన్ని చేసి బొక్క. నెక్స్ట్ మీరే అలా అలా పైకి వచ్చి అలా అలా మా కంపెనీ ఇస్తే మేము కూడా, లేకపోతే మీరే బిజినెస్లు పెడితే దూరిపోతాం. అవునవును, నిజంగానే నేను అదే పనిచేస్తాను. నువ్వు బిజినెస్ పెట్టు. అవునరా, బిజినెస్ పెడితే అందరు దూరిపోవచ్చు హ్యాపీగా, అందరూ లైక్ హ్యాపీగా వర్క్ చేస్తారు. అంతా మనమే కదా మరి, మనం ఏం చేసుకోవాలి? బిజినెస్లో పెట్టుకుని మనం గేమ్లు ఆడుకోవచ్చు. నిజంగా ప్రాజెక్టులు పట్టుకోవాలి, అది అయిపోగొట్టాలి, గేమ్లు ఆడుకోవాలి. టెక్నో టాస్క్ ఇంకా సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ ఒకటి, ఇంకోటి సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్. సినర్జీకి నేను విన్నాను పేరు, అది 10 కంపెనీలే అందులో ఇచ్చాడు యాక్చువల్ నాకు. సినర్జీసా? మీది హార్డ్వేరా? ఏ బ్రాంచ్ బ్రో మీరు? నా సిఎస్ఏ బ్రో, సిఎస్ఈ. సినర్జీస్ అదే తెలుసు, ఆటోమేషన్ పిఎల్సి పార్ట్స్ అన్ని తయారు చేస్తాం. వంశీ బ్రో స్లీప్ అయ్యండి, నైట్ అయిపోయిందా? పొద్దున్నే చెప్పరా, ఇంకా ఎవరు వెళ్ళలేదు. రామ్ సాయ్ కమాన్, యా స్లీపింగ్ డిస్కనెక్ట్ కొట్టే స్లీప్ అవసర్. ఎస్ వచ్చేయమ్మా. సినర్జిక్ నేను ఇంత వరకు అయితే పర్లేదు, మంచి కంపెనీ అంట. కంపెనీ మాట్లాడుతున్నాడు కదా, అది నీటికి చెప్పారురా. అవును, నిక్కి ఏం చేస్తాడు? నిక్కియా? నిక్కి ఏమోరా అని తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకు గోల గోల చేస్తారని మన ఇప్పుడు లైవ్లోనే ఉన్నాం కదా, లైవ్లో చెప్పేసావు కదా. ఈ టైం అంటే ఇప్పుడు చూడు ఒక్క అంతే, యూకే యూఎస్ఏ దాని తప్ప ఇంకెవరు చూడు. ఇప్పుడు మన వాళ్ళు ఏ రెండు మూడు వస్తారులే. ఈ కళాకారుడు నాకు ఇంకానే దొరుకుతున్నాడు అప్పుడు చూడు ఒకసారి. నగర్రావు వంశీపురం, నేను ఏదో వీని పిల్లని ఎత్తుకుపోయినట్టు చేస్తున్నాడు. టూ బ్యాడ్ అది చూడు, నేను ఏమనకపోయినా నా వెంట వస్తున్నాడు. అరే బాట్గా నేను కొట్టడానికి వస్తున్నా, నేనేం అనలేదు ఆయన. అదే కదా, నేనేం చేయలేదు, వాడు స్పాన్ అవ్వగానే నన్ను కొట్టడానికి వచ్చాడు. నేనేం చేయలేదు భయ్యా. అగ్గో సచ్చిపోయాడమ్మా, చూసా వాడు ఎలా కొట్టాడు నన్ను. కానీ వేరే లెవెల్ రా, గాల్లో లేపలేదు. నువ్వు మాత్రం ఎంటర్టైన్ మంచిగా ఎంటర్టైన్ అయిపోయావు చూసి. ఇప్పుడు చూడు నేను ఏమనకపోయి నన్ను ఎట్లా కొడతాడు చూడు. నవ్వు వస్తుంది, అంతే నవ్వు వస్తుంది. ఆడికి అవ్వలే, నాకు అర్థమైంది తెలిసి. ఆపుడు ఎంగేరాపు నన్ను నాగర్ రాకు వంశీపురం అని కొట్టేసే బ్రో వాడు నాకు. నాకు తెలియదు ఏంటి, ఆడు ఎలా కొడతాడు, ఎగిరేసి ఎగిరేసి కొడతాడు.
నువ్వు ఒకసారి కొట్టు చెప్తా. మనోడు సార్, మనోడు రాని వదిలేరా నన్ను. త్రీ బ్లాక్స్ సైడ్ వేసుకొని చంపేయండి బ్రో. అదే వై టు టేక్ రిస్క్ అని. నేను ఈరోజు ఎలాగైనా లెవెల్ 15 ఎంచాంట్మెంట్ టేబుల్ లెవెల్ 30 చేశాను. వంశీ బ్రో ఎలా ఉంది? చూసా బాగుంది. ఇంకా ఉంది కదా, ఇంకా కొంచెం చేయాలి. ఇదంతా వాటర్ అనుకుంటా. నో వాటర్. వాటరేనా? ఆహా వాటర్ లేదు. ట్రై చేద్దామా వాటర్ పోసి? నీ ఇష్టం. నువ్వు చెప్పు వాటర్ పోసి ఏం తేడాలు అవ్వవు అంటే వీళ్ళు ట్రై. యాక్చువల్ బాగుంది వద్దు. ఇన్నోట ఎక్కడ రా నీకు? అర్థం కాలేదు. ఇవన్నీ ఎక్కడివి? ఎత్తుకొచ్చా? గేమ్ నాగా ఎలా ఉంది? బాగుంది కదా ఇది. బాగుంది బాగుంది. మీద లేయర్ కూడా కవర్ చేయాలి ఇలానే. మీద లేయర్ గ్లాస్తో కవర్ చేద్దాంలే. బ్రో నువ్వు క్లాష్ ఆఫ్ క్లాన్స్ కూడా ఆడే బ్రో. దీనికి కూడా మా గ్రూప్ ఉంది. ఇయాలి ఉంది టౌన్ హాల్. మీరు ఎక్కడ మీ టౌన్ హాల్ చెప్పండి ఫస్ట్. అన్ని మ్యాక్స్ 14 15 అంటే అది. అవును ఇప్పుడు టౌన్ హాల్ ఎంత మ్యాక్స్? 18 చెప్పండి కదా. నేను అవునవును 12. నీ దాంట్లో మ్యాక్స్ అప్పుడు ఉన్నప్పుడు అంతవరకు ఆడి మానేసు. అప్పుడు మ్యాక్స్ అయిపోయిందని చెప్పి ఇంకా ఆపిసాను. దాని తర్వాత అప్డేట్లు వచ్చాయి. అప్డేట్లు వచ్చాయి. సారీ 16 మ్యాక్స్. పర్లేదు వచ్చేయచ్చు ఇప్పుడు కూడా. ప్రెసెంట్ అప్డేట్స్ లేవు కాబట్టి త్వరగా గ్రైండ్ అవుతుంది. మాకు యాక్చువల్ కావాలి బ్రో ప్లేయర్లు కావాలి. మంచి ప్లేయర్లు నమ్మంటావా? అప్పుడే కాదు కొంచెం ఈ ప్లేస్మెంట్స్ కావాలా ఇది అది అయిపోతుంది. ఏం లేదు బ్రో, ఒక ఆఫర్ ఉంటే సగం స్ట్రెస్ పోద్ది. నేను స్ట్రెస్ గేమ్ స్ట్రెస్ ఈటింగ్ లాగా స్ట్రెస్ గేమింగ్ ఆడతాను ఈ మధ్యన మైండ్ క్రాఫ్ట్. మనంత భారీ గేమ్ ఇంకా ఉందిలే. ఒక నేను ఏకంగా ఒక ఎంతరా మన వాళ్ళని గుంపు 20+ ఉంటారు. 20 కన్నా ఎక్కువ 30. వాళ్ళంతా ఎక్కడ బ్రో? నేను సంపాదించా ప్లేయర్లందరినీ ఆడి 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 ఒక పెద్ద వాట్సాప్ గ్రూప్ పెట్టాను వాళ్ళ కోసమే. డెడికేషన్ ఒక కమ్యూనిటీ లాగా. నేను దొరికినట్టు దొరికారు అందరూ. ఆల్మోస్ట్ డెడికేషన్ రా గేమ్ చాలామంది అందులో. అలా కొంతమంది మా కాలేజ్ వాళ్ళు. అవును గీతం నీది వైజాగ్ కదా? నేను ఈ స్పోర్ట్స్లో అప్పుడు కొంచెం లీడ్లో ఉన్నప్పుడు కొంతమందిని తీసుకున్నా గీతంలో. అంతెందుకు అఖిల్? అఖిల్ ఉన్నాడా? జూనియర్ ఆడు నా జూనియర్. నేను మీ క్లాస్ మీ క్లాస్మేట్ అనుకున్నాను. క్లాస్మేట్లు కాదు కాదు అలా ఎంఎస్ ఈక్వల్ ఈక్వల్ ఐ గెస్. ఈక్వల్ ఎవరండి ఈ ఫామ్ని ఎలా తగిలెట్టారు? ఏం ఫామ్ చుట్టూ కట్టి ఇది తీస్తారు వాటర్ అఖిల్. నేను ఈ స్పోర్ట్స్ ఇవి పెట్టాను రా ఏమంటారు వీడియోస్ టోర్నమెంట్స్ పెట్టి మేము కండక్ట్ చేస్తాం. మాది ఈ స్పోర్ట్స్ కదా క్లబ్ మేము పెడితే అఖిల్ అందులో వచ్చి దూరాడు ఇంట్రెస్టెడ్ బ్రో అనుకుని. అప్పటి నుంచి అఖిల్ ఆడి టీమ్ పేరు కూడా అలాగే ఉంది సేవ్ చేసి థండర్ బడీస్. థండర్ బడీసా?
అక్కడి నుంచి అలా పెట్టుకోవాలి. బోల్డ్ గొడవలరా మా ఈ స్పోర్ట్స్లోనే మాని దొబ్బి అని తెలుసు, అది మిడిల్లో మానేసాను వీళ్ళు చేసే పంటకి. అలానే ఉంటుందండి. మీ వాడికి ఎడిటింగ్ తోపు కదా, ఎడిటింగ్ ఇచ్చండి మీ వాడు క్యాప్టెన్ అందుకు. నిన్నా అన్నీ అన్నీ చిరాగు లైక్ నేను మొదలెట్టండి రీస్పోర్ట్స్ అండి గీతంలో స్టార్ట్ చేద్దామండి. సర్లే ఇంకా రోహిత్, రోహిత్ బ్రో హలో బ్రో. బ్రో నువ్వు బాగానే ఎస్కేప్ అయిపో, నువ్వు మాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోవు బాగానే ఆడదాం ఆడదాం అని చెప్పి ఇప్పుడు కూడా రాకుండా మా అందరికి పెట్టేసి వెళ్ళిపోవు. అది యాక్స్ తో చేయాలి కదా, యాక్స్ లేదు. ఓకే నేను చేస్తున్నాలే. లేదు గ్లాస్ గ్లాస్ పెడతావు? గ్లాస్ గ్లాస్ ఇవ్వు ఇవ్వు పెడతా దీని మీద. లేదు ఇక్కడ ఒక అర్థమైంది ప్రిపేర్ చేయడం. అర్థమైంది అర్థమైంది. దీని లోపల కదా ఇన్నర్, ఇన్నర్ కాదు జస్ట్ ఆ అవుటర్ లేయర్ మీద నుంచి పెట్టాలంతే. దీని పైన లేకపోతే మార్క్ చేయడం కావద్దు, జెడ్ కొడుతున్నా వాలరెంట్ వల్ల. లేదు బ్రో హెడ్డెక్గా ఉంది అందుకే రేపు ఆడదాం. ఓకే నేను నీ డెడికేషన్ వల్ల ఓపెన్ చేసి ఆడద్దాం అనుకొని నేను ఎప్పుడైతే అప్పుడు వచ్చేస్తా బ్రో. అవ్వకపోతే చెప్పలేను అనుకో. ఫోర్జా అన్నావని చెప్పి నేను ఫోర్జా డౌన్లోడ్ చేస్తాను. ఆడతాం ఆడతాం, నువ్వు దానికోసం కంగర పడకే, మేము ఆడతాం అది డేలో అయినా ఆడతాం ఫోర్జా. ఈరోజు అసలు డేలో అంటే నా వల్ల కాదులే, నాకు మళ్ళీ 10 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మెంటల్ ఎందో ఏమి ఎగ్జామ్స్ కానీ మెంటల్ టార్చర్ రా బాబు. ఆల్ టాపిక్ లేవు మరి ఈసారి, ఇంత రాడ్ రాడ్ సబ్జెక్టులు ఉన్నాయి. అవును ఇంకో బ్రోది వాయిస్ రావట్లేదు, మాట్లాడట్లేదు. ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు అది ఆ రెండు కూడా చేసే మాట్మాడి కిందకి ఇంకోటి ఇది రెండు. మధ్యలో లిఫ్ట్ వస్తుంది, ఇక్కడ అంతా గ్లాస్ వస్తుంది. మనం గ్లాస్ గ్లాస్ చేద్దాం పదా. నాకు ఫుడ్ ఫస్ట్ ఫుడ్ని ఎత్తుక్కోదాం మనం. తీసుకోండి బాబు ఉగ్రాష్ట్రాలో తీసుకో. ఓకే స్మెల్టెడా? కొంచెం ఉన్నట్టుంది, కొంచెం పుక్కుడు ఉంది, కొంచెం వీటి పెడితే ఇంకా చచ్చి ఇంకా అవుతాయి. బ్రో ఇదిగో లేవు, ఇదిగో వంశీ బ్రో శాండ్ కలెక్ట్ చేయి. ఉంది ఉంది శాండ్ ఉందా? అయితే గ్లాస్ తయారు చేద్దాంపా, నేను నీకు అవి తయారు చేస్తావు. శాండ్ అంటే నా పేరు ఎత్తు చాలు. కదా నా గురించి చెప్పరా? ఏమని మన మన దాంట్లోని వంశీబ్రో తోప అసలు ఏంది డర్ట్ డర్ట్ కావాలంటే వంశీబ్రో తప్ప ఎవరిని అడగద్దు. నా ఇంట్లో చెస్ట్ అంతా చూడాలి బ్రో. నాడా బ్రో వంశీబ్రో చెస్ట్ ఓపెన్ చేసి చూడాలి నువ్వు ఐస్ దాంట్లో డర్ట్ తప్ప ఏముండదు. డర్టే లాస్ట్ అదే పాత స్ట్రీమ్స్ చూస్తే కనిపిస్తుంది.
ఇల్లంతా డర్టే బ్రో, అన్ని చెస్ట్లో. అదే ఫ్యాన్సీ నీకు. అదంతే లైక్ ఈజీ టు బ్రేక్ కూడా కదా. అండ్ ఇంకా మోర్ క్రియేటివిటీకి ఐడియాస్ వస్తాయి, అవే బేసిక్ కాబట్టి. వంశీ బ్రో దీంట్లో స్టాండ్ నింపేసా ఏది అన్నిట్లోనా? బ్రో వుడ్ సారీ కోల్ ఉందా నా దగ్గర? ఒక్కసారి చూస్తా ఒకసారి ఆగు బ్రో. ఒక ఇన్నోట్ పెట్టేవేట్రా. ఎంత ఉంది నీ దగ్గర గ్లాస్? చాలా పడుతుంది మనకి. పెట్టేసాను అనుకో, బట్ సరిపోయింది అంతే. డర్ట్ కాదు నా అన్నది శాండ్. శాండ్ అన్నా పడుకోరా. ఎవరు? డిస్కనెక్ట్ వంశీ బ్రో, పడుకో. కోల్ లేదు బ్రో. ఫర్నెన్స్ లో గానీ స్మోకర్ లో గానీ ఉంటుంది, తీసుకోండి. ఓ ఇదేంటి ఇంత పెట్టారు? అంత గ్లాస్ కావాలా? అదే గ్లాసులు కావాలి అనుకో. లాగో స్టోన్ చాలా ఉంది నా దాంట్లో, సో అందుకు నేను శాండ్ ప్రైవేట్ అనుకున్నాను. మనం మర్చిపోయాం కదా వేలో మైన్ క్రాఫ్ట్ వేలో లోడ్ అయిపోయింది. శివాజీ జీటీ ఓపెన్ చేద్దాం. జీటీయానా? జీటీఏ లేదు నా స్టాండర్డ్ రైస్ ఆ 5 5 5 దాంట్లో లేదు జీటీఏ. ఇంతవరకు పేడ్ ఆన్లైన్ ఆడతారా? 5 అమ్మా ఆన్లైన్ ఆన్లైన్ అది కూడా ఉంటుంది బ్రో స్ట్రీమ్ లో. అంటే మైండ్ క్రాఫ్ట్ అంటే మన బీస్ట్ కొనమంటాడు కదా. కర్లేదు అంటే నేనేటంటే ఎక్స్పాస్ వాడతా. ఎక్స్పాస్ తో బ్రో ఎక్స్పాస్ నాకు ఉంది, అది అడ్వాంటేజ్ ఏందో చెప్తే నేను కూడా తీసుకుంటా. ఏంటి ల్యాప్టాప్ కా సబ్స్క్రిప్షన్? ఫ్రీ సబ్స్క్రిప్షన్ యాడ్ చేసుకోండి. ఎక్స్పాస్ అల్టిమేట్ కాబట్టి మీకు పే, మీరు ఐ మీన్ ఆ గేమ్స్ డౌన్లోడ్ చేసుకుని ఆడుకోవచ్చు. ఆ 3 మంత్స్ ఎక్స్బాక్స్ 3 మంత్స్ ఎక్స్పాస్ అండ్ 3 మంత్స్ అన్ని ఉన్నాయి దాంట్లో. హొరైజన్ 5 కూడా అన్ని ఉంటాయి. ఉంటుంది నేను దాంట్లోనే ఆడే హొరైజన్ 5 ఎక్స్బాక్స్ లో ఇంకా ఉంటాయి బ్రో. బానే అసాసిన్స్ క్రీడ్ అందులోనే ఆడాను, ఇప్పుడు పాల్ వరల్డ్ అందులోనే ఆడాను. బ్రో దీనికంటే లైక్ మైన్ క్రాఫ్ట్ నచ్చిన వాళ్ళకి పాల్ వరల్డ్ పక్కా ఇంకా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే దాంట్లో ఇదొకటి యాడ్ చేశాడు కదా, లైక్ ఐ మీన్ పోకిమాన్తో బ్యాటిల్ ఫీల్డ్ లాగా యాడ్ చేశాడు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. క్యాప్చర్ చేసి పవర్ అప్ చేసుకొని గ్రైండ్ గ్రైండింగ్ నేర్చుకోవాలి. నాకు ఇంకా చిరాకు వస్తుంది అంటే షుగర్ కేన్ ఆటోమేటిక్ చేసి అబ్జర్వర్ కిచెన్ కావాలి. వాట్స్ వాట్స్ చేసి అబ్జర్వర్ చేసుకుంటే అయిపోద్ది కదా. Okay.
ఎంతవరకు ఆడతారు అన్న అలాగా మూడు మూడు వరకు మూడు ఆడతారా? నువ్వు స్ట్రీమ్ అన్ని స్ట్రీమ్ చూడాలి అందుకే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఉంటుంది స్ట్రీమ్. అవును ఉన్నాయి అంటే అక్కడ టైమ్స్ తెలియదు కదా ఏ టైం నుంచి స్టార్టింగ్ 12కి. ఓకే అంటే రీసెంట్ గా మార్నింగ్ టైం కూడా పెడతాను రీసెంట్ గా నోటిఫికేషన్. అది యాక్చువల్లీ అదే బ్రో వర్క్ వల్ల మార్నింగ్ చేసే అంటే ఏదో స్ట్రీమ్ డే చేయాలి కదా అని అంతే తక్కువ చేసినా కన్సిస్టెంట్ గా ఉంటే యూట్యూబ్ పుష్ ఆల్గోరిథం పుష్ దానికోసం. మళ్ళీ షార్ట్స్ అల్గో షెడ్యూల్ చేసి పడేస్తా అది కూడా ఒకటి. మరి వాట్సాప్స్ అవుతున్నాయా పర్లేదా అవుతాయా 360 డేస్ లో? యాక్చువల్ దాటేస్తుంది కానీ ఏంటంటే ఏదైనా వెళ్తే 10K బ్రో 10K దాటట్లేదు. ఆ లాక్ కొట్టినట్టు లాక్ అయిపోతుంది అంతే దాని తప్ప దాటట్లేదు. చాలా రీల్స్ 10K ఇది దీంట్లో అవ్వదా కష్టమా లైవా వాచ్స్ అదే 4000 4K టైం పడుతుంది. యాక్చువల్లీ వ్యాలెంట్ బాగా వస్తున్నారు బ్రో మైన్క్రాఫ్ట్ అంటే మేబీ తెలీదు నేను పెట్టేంతవరకు అయితే మరి నాకు అంత రాలే పుష్ ఏదైనా 50 వస్తుంది వ్యూస్. వ్యాలరెంట్ ఈజీ 100 దాటేస్తుంది మిగతావి ఫోర్జా అవన్నీ ఓకే 50 సేమ్ దీనిలో నా లైక్ నా సంతోషం కోసం ఆడుతున్నాను అనుకో వస్తే వస్తే రాదులే కానీ జస్ట్ ఎంజాయింగ్ అంత. వదిలేస్తా పోతే పోండి అలా ఆడితే మరి ఇంకేం చేయాలి. వ్యాలెంట్ అంటే చాలా మంది వ్యాలెంట్ దొరకరు కదా తక్కువ యాక్చువల్గా పీసీ గేమ్స్ ఏ తక్కువ. బీజిఎంఐ ఎంత అయితే గేమింగ్ కమ్యూనిటీని బిల్డ్ చేసిందో అంతే డిస్ట్రాయ్ చేసి బ్రో ఎప్పుడైతే బ్యాన్ అయిందో అప్పుడు నేను లెగిస్తాను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ స్క్వాడ్ ఉండింది రా పబ్జీకి దాని తర్వాత బీజిఎం అవన్నీ వచ్చాక ఇంకా సైడ్ బ్యాన్ అయ్యాక ఇంక అంతే ఇంకా పోయింది ఇంట్రెస్ట్ పోయింది. అది పీసీ గేమ్స్ తగ్గిపోయాయి అందరూ అంటే ఇంకా గేమింగ్ అంటే అందరూ అదే పెట్టేవారు పీసీ గేమ్స్ అలవాటు చేయలేదు వాళ్ళు. బీజిఎంఐతో పాటు పీసీ గేమ్స్ కూడా అలవాటు చేసి ఉంటే ఇప్పుడు అప్పుడు హైలో ఉన్న ఈ పాటికి గేమింగ్ బాగానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అలవాటు చేయకపోవడం వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అది చూడట్లేదు బీజిఎంఐ ఎవడు దాకట్లేదు వేరే గేమ్లు ఎవడు చూడట్లేదు. చూస్తే పిల్లపాటు కాదు గివ్ అవేల కోసం చూస్తారు అంతే. మహా అయితే జీటీఏ వరకు చూస్తారు బ్రో పీసీ గేమ్స్ అంటే. నువ్వు పాపులర్ అవ్వాలంటే అమ్మాయి ఉండు చాలు చాలా చాలా చూసాం ఇలా బ్రో గేమ్ ప్లే జీరో ఒక డైలాగో లేకపోతే ఏదో సమ్ మ్యానరిజం ఏదో పట్టుకుంటే చాలు కలపడానికి వస్తారు వాళ్ళే వస్తారు. నాకు బ్రో నాకు అలీ పోనీ ఒకప్పుడు నటాషా అయ్యింది పోనీ ఫేమస్ అయింది ఇప్పుడు ఎవడెవడో తెలియట్లేదు బ్రో చూస్తుంటే 30K 50K సబ్స్క్రైబర్స్ ఐరన్ ప్లేయర్స్ బ్రో ఐరన్ ఓకే వ్యాలరెంట్ ఐరన్ ప్లేయర్స్ అంటే బిగినర్స్ అన్నమాట వాళ్ళకే అంతటి ఉన్నారు. మనం డైమండ్ వెళ్ళే ఆ స్టేజ్లో ఉన్నాం కూడా ఓకే ఈ 1K కొట్టించుకుంటున్నాం. అంతా కరువు కరువు అంతే ఇట్స్ ట్రూత్ ఆఫ్కోర్స్. లేదంటే నాన్ వెజ్ అలా టాలెంట్ ఉండదు ఆటగాడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వాలి బ్రో. మంచి యాక్టింగ్ అంటే లైక్ మంచి ఫేక్ యాక్టింగ్ అంటే లైక్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అంటే జనాలకి ఏం కావాలి ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ద ఆడియన్స్ అన్నట్టు పర్ఫెక్ట్ కాంట్రవర్సీ ఇవ్వాల్సిన టైంలో కాంట్రవర్సీ ఇస్తాడు. ఇస్తున్నాడు కదా ఫ్యాన్స్ అవ్వలేరు కదా లేదు మాట్లాడుతున్నా బ్రో. నేను మీమ్స్ తప్ప ఒక్క వీడియో చూడలేదు నేను
ఇక అలాంటి మీమ్స్ మీమ్స్ కంటెంట్ అయినప్పుడు మీమ్స్ ఇంకా లేదంటే కాంట్రవర్సీలు మొదలు పెడతాడు. కళాఖండం అదే అంటే అన్నా టాలెంట్ అలాంటి టాలెంట్ ఉండాలి. క్యారీ బాగా ఫాలో ఫాలో అవుతాను నేను. క్యారీ మీనాటియా బ్రో బ్రో ఒకప్పుడు చూస్తుండే బ్రో ఇంట్రెస్ట్ పోయింది నాకు ఆడి వీడియోల మీద. నేను వీడియోస్ చూడట్లే అంటే తన రోస్ట్ వీడియోస్ నేను చూడట్లు కొన్ని బాగుంటాయి. రోస్ట్ వీడియోలు అంటున్నా నేను హిందీ మొత్తంలోని క్యారీ మీనాటి చూస్తాను బట్ నిశ్చయ తెలుసా లైక్ ఇన్స్టా ఇన్సా వీళ్ళు ఎవరు నార్మల్ గా మైండ్ క్రాఫ్ట్ ఆడేవాళ్ళు తెలుసు చూడు ఒకడు గేమర్ ఫ్లీట్ అనుకుంటా టెక్నో గేమర్ ఆడతాడు. వీళ్ళంతా వీళ్ళు ఆడతారు వీళ్ళంతా బాగానే ఉంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ పీసీ గేమ్స్ మీద అంటే బీజీఎంఐతో పాటు పీసీ గేమ్స్ బిల్డ్ చేశారు కాబట్టి ఇప్పుడు సస్టైన్ అవ్వగలుగుతున్నారు. అవును నేను సగం పీసీ గేమ్లు అంటే నేను ఆడలేకపోయినవి ఆ క్యారీ మీనాటి ట్రిగర్ డిన్స్ అన్న వాటిల్లో చూసే ఎంజాయ్ చేస్తాను. కనీసం ఆడలేకపోయినా చూసి గేమ్ తెలుసు. తెలుగులో ఒక్కడు రీచ్ ఉండదు బ్రో తెలుగులో వేరే ఉంటాయి వీడియోలు కొన్ని ఒకప్పుడు చూస్తుండేవి అందరివి కరోనా టైంలో వీళ్ళంతా బాగా అదే బ్రో బీజీఎంఐ మీదే అందరూ బీజీఎంఐ మీద మోర్టల్ ఎలా గ్రైండ్ చేశాడు మైండ్ క్రాఫ్ట్ లో పబ్జి బ్యాన్ అయిపోయా చూసారా ఎవరైనా? మోర్టల్ చాలా గ్రైండ్ చేశాడు. ఆ పబ్జి బ్యాన్ అయిపోయాక నేను ఆడను నేను క్రాక్స్ అవి ఆడను అఫీషియల్ గా వచ్చాక ఆడుతానని చెప్పి మైండ్ క్రాఫ్ట్ స్టార్ట్ చేశాడు ఎస్ఎంపి. మంచి బ్రో ఇటు వస్తావు ఒకసారి మీకోసమరా శాండ్ శాండ్ అదలే నేను లీఫ్ తో మేనేజ్ చేసేదా లీఫా మామూలుగా ఉండదురా నీతో మంచి ప్లాన్ వేస్తుంటే నేను చూడు నీళ్ళేసి దొబ్బేవా చూడు నువ్వు కిందికి వెళ్ళి చూడు ఒకసారి శ్రీపురం దగ్గర మీదికి రాకు బెంగేస్తుంది మొత్తం. వాటర్ లోనే వెళ్ళిపించాలి దాన్ని కింద ఏం పెడతావురా ఫర్నెన్స్ కింద పెట్టు వుడ్డో కోలో ఏదో ఒకటి నువ్వు పెట్టు నేను శాండ్ కలెక్ట్ చేశాను మరి అది ఏం లేవు శాండ్ ఏం వద్దులే ఇప్పుడు ఇది మేనేజ్ చేస్తున్నా కానీ దీంతో బాగుంది
ఇంతసేపు మరి అదే నాకు ఇప్పుడే థాట్ వచ్చింది. మా దాంట్లో బ్రో చెప్పు చెప్పు. ఇది ఈ బ్రో పేరేంటిది? చెప్పండి చెప్పండి. ఇది ఇన్ఫినిట్ వాటర్లు వాటర్ సేవ్ ఆక్సిజన్ నాకు రావట్లేదు. ఇన్ఫినిట్? ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఇక్కడ మన ఫామ్ దగ్గర ఉన్నా. ఓకే అదే నేను పక్కకే ఉన్నాను చూడు. పడుకుందాం పడుకుందాం. డిస్కనెక్ట్ అవ్వు డిస్కనెక్ట్ డిస్కనెక్ట్ చాలా అవి వచ్చాయి. అయిందా? అవుతుంది పడుకున్నా అయిపోయింది. నన్నా ఎవరు నా వెనకాల వచ్చేసి ఇప్పుడు ఆర్సిపి కేకేఆర్ గురించి ఏమంటారు? అంటే అది చిన్న స్వామి కాబట్టి నాకు నమ్మకాలు లేవు జరా. నాకు కూడా అదే. చెప్పండి. ఇక్కడ ఇక్కడ చేయవా జరా? దీనికి వీళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారో మరి నాకు తెలీదు బ్రో. ఆర్సీబీ యాక్చువల్లీ బ్యాటింగ్ బాగానే ఉంది కానీ నించుంటే బాగుంటుంది. నించుంటే సూపర్ బ్యాటింగ్ బ్రో. అదే కదా, అక్కడ విల్ జాక్స్ కానీ ఇంపాక్ట్ ప్లేయర్ లా పెట్టాలి, ఎందుకంటే వాడు కొంచెం ఫామ్లో ఉన్నాడు. సెంటర్లో తీసుకో బ్రో. కాదు కాదు, సెంటర్లో తీసుకో, సెంటర్లో తీసుకో. మీకు అలాగా ర్యాండమ్ గా తీసేయాలంటే చేద్దాం. చూసారు కదా వాళ్ళ టీం ఎస్ఆర్హెచ్. ఉంచండి అలాగే ఉంచండి. తీయండి తీసుకోండి తీసుకో. ప్రతి ఓడు 50 పోను. ఓకే ఏదో 50 అంటే ఏదో వచ్చిందంటే అది కూడా కాదు, తక్కువ బాల్స్లో కొట్టింది. 20 బాల్స్ 50 కార్నర్స్ లేవు ఇప్పుడు. ఈ కార్నర్ ఇప్పుడు ఈ కార్నర్ లేదు. లేదా అయిపోయింది. క్రికెట్ ఆడుతావా? ఒకప్పుడు ఆడుతుండే, ఈ మధ్యలో బంద్ చేసాం. ఎందుకు ఆడౌట్ ఏమంటుంది? ఒకప్పుడు ఆడుతుండే. నేను క్రికెట్ ఎందుకు మొదలెట్టానంటే సరదాగా మా కాలేజీలో మ్యాచ్లోని ఎవడు సిక్స్ కొట్టలేదు అనమాట. మనం సరదాగా ఊపిస్తాం ఒక బాల్లో, అదే 5-2 నేనే లాస్ట్ ప్లేయరు, ఎవడికి నమ్మకం లేదు. సరదాగా ఫుల్ షాట్ బ్యాక్ వెళ్ళిపోయింది. ఫుల్ షాట్ తెలుసు కదా, పెట్టవసరం లేదు ఎనర్జీ. అదే సో వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి మొదలెట్టాను, కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది అంతే. నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కదా, దాన్ని భారీగా కొడుతున్నాను షార్ట్స్ మాత్రం. అందుకు ఇంకా అలా అలా ఆడుతున్నా ప్రజెంట్. రామ్సే బ్రో తెలుసు కదా యశ్వంత్ ఎలా ఆడతాడు. మన కాంబో అలా ఉంటుంది అన్నమాట. మీడు మరీ లేదు, మీడు మరీ క్రిస్ గేల్ లా ఉన్నాడు. అందుకే చెప్తాను కదా మనకు అంత లేదు, అందుకే నేను కొంచెం దూరంగా ఉంటా. హైట్ అడ్వాంటేజ్ బ్రో చాలా. కీపర్ కట్టేలే మీడు లించుంటే వెళ్ళిపోతే ఆడతాడు, చాలా ఆడతాడు. మీ ఇద్దరు ఒకసారి ఓపెనింగ్ చేసాం బ్రో, ఒక ఓవర్లో వెళ్ళింది మ్యాచ్. ఎంతో కొట్టాలి గుర్తులేదు. వాళ్ళు ఏదో 8 మ్యాచ్ ఏదో మేము ఒక ఓవర్లో కొట్టిస్తాం. టూ
ఇంకో మ్యాచ్ కూడా అలాగే అయింది, 2 ఓవర్స్ మ్యాచ్ అయిపోయింది. నాకు స్ట్రైక్ ఇస్తే సిమెంట్ పిచ్చే కదా మీరు ఆడతారు, సిమెంట్ పిచ్చే. సెకండ్ టైం నాకు ఐ మీన్ సెకండ్ ఓవర్లో నాకు బ్యాటింగ్ వచ్చింది. సో మనోడు ఏంటి లైక్ నా గురించి తెలియదు అప్పటికి ఎలా ఆడతాను. లైక్ ఒక టీమ్స్ తీసుకున్నారు కదా నన్ను ఏదో బ్యాటింగ్ ఇవ్వాలి అన్నట్టుకు ఇచ్చారేమో, మరి నేను అయితే అలాగే అనుకున్నా, నాకు ఇచ్చారు. దాని తర్వాత మెల్లగాడు మెల్లగాడు ఇలా నేను నాకు స్ట్రైక్ ఇస్తున్నా నేను కొడుతుంటాను అన్నట్టు మాట్లాడాను. అంతే ఆ ఫస్ట్ సెకండ్ ఓవర్ 6-6. ఇంకా మొన్నటికి అర్థమైపోయింది. ఓకే మొన్నడు మనతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు అండి. ఆ మ్యాచ్ నేను యశ్వంత్ ఉన్నాం, ఇంకెవరు లేరు అనుకుంటా ఆ రోజు. అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. వేరే వాళ్ళతో ఇంకోటి కూడా హైయెస్ట్ ఎంత 107 కొట్టాం 10 ఓవర్లు 107 ఆ పిచ్చే. అది కూడా క్రేజీ డే. కొన్ని కొన్ని అలాంటివి ఉన్నాయన్నమాట. జస్ట్ మా టీమే 96 కొట్టి అవుట్ మొత్తం అయిపోయిందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ యశ్వంత్తో వచ్చినప్పుడు 107 దాటింది. ఒక అప్పుడులో ఒక మెమరీ. ఎందుకో వేస్ట్ చేస్తున్నాను. నువ్వు కూడా అలా సరదాగా వచ్చావు అనుకో. అంత సరదాగా మనకి నిజం చెప్తున్నా కదా, నాకు క్రికెట్ అస్సలు రాదు. లేదు రాలేని వాళ్ళు తెలిసిపోదు బ్రో, నువ్వు ఆడుతా ఆడుతూ వచ్చేస్తుంది అందులో ఏం లేదు పెద్ద. లే బ్రో నాకు తెలిసి కార్తిక్ కూడా అలా వస్తున్నాడు కదా, అలా అలా అలర్ట్ అవుతుంది కార్తిక్ కూడా. ఆడకంటే దారుణంగా ఆడతాను కొన్ని మీరు అనుకుంటే. లేదు అలా బ్యాటింగ్ పోయిందంటే నువ్వు బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, బౌలింగ్ పోయిందంటే వికీ కీపింగ్, వికీ కీపింగ్ అయితే ఫీల్డింగ్. ఏది చేయలేకపోతే అంపైర్లు చేయాలి. సునీల్ అంటాడు కదా దాని రిఫరెన్స్ వాడాను అనమాట. అంశీ బ్రో నేను వెళ్తున్నా రేపు మార్నింగ్ కాలేజ్ ఉంది. బై ఫ్రెండ్స్. Boy. Bye. Good night. Good night. Good night. వర్క్ ఉందన్నావు బ్రో మరి, అంటే లైక్ పర్టికులర్ లాగిన్ టైం ఉండదా మీకు ఏంటి? యాక్చువల్లీ ఆల్ యూఎస్ యూకే బ్రో, ఆ టైమింగ్స్లోని అందరు గ్యాప్ అయ్యి వస్తారు ఎప్పుడు లైక్ వాళ్ళకి కరెక్ట్గా అందరూ ఆ టైం ఉండి వాళ్ళు నాకు ఇలా ఒక అప్డేట్ ఇచ్చారు అనుకో, మనం లీడ్ అన్నమాట గేమ్ డెవలప్మెంట్కి. సో వాళ్ళకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఇవి చేసి అవన్నీ ఇస్తే నేను నా ఎన్విరాన్మెంట్లో అవి యాడ్ఆన్స్ పెట్టుకుంటా. ఆ ఒక్కగలకి అవి కూడా రాదు, నేను నేర్పాలి. అది పేరుకు మాత్రం వచ్చు అంటారు అంతే, అవన్నీ నేను నేర్పాలి, నేనే చేయాలి, నేను నేర్పాలి. అందులో ఏం లేదు మళ్ళీ, అవన్నీ నేర్పుకుంటూ రావాలంటే పోను. ఓకే ఒకసారి రెండుసార్లు చెప్తాం, ఒక 10 సార్లు అంటే ప్రతిసారి అదే అవుతుంది అనుకో. యాక్చువల్లీ నేను ఒక్కని చాలు, అది అవసరం లేదు కూడా. ఓకే వచ్చింది చేస్తాం అంతే. ఏ కంపెనీ గేమ్ డెవలప్మెంట్ అంటే? నెక్సస్ కంపెనీకి ప్రాజెక్ట్ చూద్దామని. ప్రాజెక్ట్లు చేసి అందిస్తే అలా ఇంకా లాగేసుకుంటారు అనమాట. దాని ముందు కూడా ఒకటి చేశాను బ్రో, కానీ పెద్దగా చెప్పేది ఏం లేదు. సో అంతే ప్రెసెంట్ 3 చెప్పాను కదా, అందులో చెప్పేసే రాలే మొక్కం మీద తీసేసుకుంటాం. మెయిల్ కోసం వెయిట్ చేస్తాను, మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నారు రోజు.
ఆల్రెడీ వచ్చేసింది ఒకటి. అది వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏనా అది ఆఫీస్? అది యాక్చువల్లీ స్టార్టింగ్ ఉంటది ఆఫీస్, దాని తర్వాత యాక్చువల్లీ దానికే చెప్పాను హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ పని ఉంటుంది కాస్త, దాని తర్వాత ఇంకంతే వర్క్ ఫ్రమ్ హోమ్ మాకు. అది బ్రో ఇటు వస్తారా? సరే మీరు ఎక్కడ ఉన్నారు? కమింగ్ టు యూ. విలేజ్ దగ్గర? నేను విలేజ్ దగ్గర ఉన్నా. టీపీ కొట్టాస్ డర్ట్ ఉందా? యా ఇవ్వరా అంతే ఇంక లేవు. ఓ చాలు నాకు, ఎక్కువ ఎందులో ఆడుతారో అందులో దూరిపోతుంటారు, నాకు అదే ఇష్టం. ఎక్కువ ప్లేయర్స్ ఎందులో ఉంటే నాకు అక్కడే ఉండిపోద్ది అవుతుంది ఆడడానికి. ఏదైనా ఏ గేమ్ నాకు రాకపోయినా ఇప్పుడు మైన్క్రాఫ్ట్ కూడా పెద్ద ఏం రాదు, అందరు ఆడతారని దూరిపోతా అంతే. ఫ్రెండ్స్తో వైబ్ వైబ్ అదే అంటున్నా. నాకు గేమ్స్లో చేస్తాం ఇచ్చేస్తాం అది పొడిస్తాం అని కన్నా ఆడినంతసేపు లైక్ కమ్మ కొట్టుకోవడమో లేకపోతే ఏదో టాపిక్ తెచ్చి అలా మాట్లాడుకోవడం ఏదో ఒకటి పని ఉండాలి. బీజిఎంఐ ఆడినప్పుడు అయితే అదే పబ్జి. మేము ఈ కేడీలు అవి కాకుండా ఏమో తెలియదు సడన్ గా ఎవరికి ఏదో ఏదో ఎక్కుతుంది. ఆడేం చేస్తాడు ఇంకా అంటే అక్కడ స్టార్ట్ అవుద్ది ఖచ్చితంగా అవడం అలా పన్ను పన్ను అయిపోద్ది. ఒకటి ఇంకోటి గెలకడం ఇంకోటి ఇంకోటి గెలకడం నీ గురించి తెలుసుకుందాం. నువ్వు కొన్ని చెప్తా, నీ గురించి నువ్వు చెప్పు బ్రో, తెలుసుకుంటాం. ఏం చెప్పాలి అన్ని సరదా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలోనే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే గంట ఆలోచిస్తున్నాను నేను. ఓకే ఇప్పుడు నేనే అడగల క్వశ్చన్ నేనే అడగల అడుగు అడుగు అలాగే చెప్పు. ఓకే ఎక్కడి నుంచి మొదలెడదామని బోల్డ్ క్వశ్చన్లు ఉన్నాయి మాది ఏదో ఒకటి ఏటి గుర్తురాదు. ఓకే 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 ఫస్ట్ రేపు కాలేజ్ లేదా? లేదు ఫైనల్ ఇయర్ కదా ప్రాజెక్ట్ కదా. ఓకే ఉండవు కదా నాకు అర్థమైంది మర్చిపోయాను. మీ దేని మీద? నాదా? పిఎల్సి ఆటోమేషన్. ఓకే మనకు సంబంధం లేదు అయితే. ఈ సినర్జీస్ కంపెనీ అన్నారు కదా, అవును అది అది అంటే పిఎల్సి ఇట్లా కంపెనీ దేని అడిగే క్వశ్చన్లు అన్ని పైథాన్ మీద పడాయి మరి. వాళ్ళ పొజిషన్స్ చెప్పే టైంలో నేను లేను. సరే వాళ్ళు లైక్ అంతే స్కిల్ ఉంది ఇంకా లాగేసుకుంటా అన్నారు. సరే ఏం నథింగ్ బ్రో ఓవర్ క్వాలిఫైడ్ అంతే అందుకు లాగేసుకుంటా అన్నారు. నా రెజ్యూమ్ చూస్తే నీకు బొరపాటు అయిపోద్ది అందుకు. నాకు లేనిదని ఏం లేదు అన్నీ ఉన్నాయి కానీ ఒకటే చేశాను మర్చిపోయాను చేసింది చాలా. ఇప్పుడు ఆ క్వశ్చన్ లాగారు అనుకో అదే. మన గేమ్ డెవలప్మెంట్ ఎలాగా సిఎస్సి? మీరు సిఎస్సి గేమ్ డెవలప్మెంట్ సిఎస్సి లోని డొమైన్ అదా మొత్తం? అవును తర్వాత తీసుకు. ఏది తీసుకోలే మొత్తం అంతా ఓన్ హార్డ్ ఐ మీన్ తర్వాత నేర్చుకున్నారా? నేర్చుకున్నా ఎవడేం చెప్పలేదు ఏ కోర్సు లేదు ఏది లేదు అంతా ఓన్ నా గేమింగ్. అదే గేమ్ మామూలు గేమింగ్ ఇష్టం కదా, అసలు గేమింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా చేస్తున్నారు ఏంటి అన్నీ రీసెర్చ్ చేసుకొని గేమ్ కోడింగ్ అవి అవి అన్నీ మొదలెట్టాను. దాని తర్వాత ఓకే ఇట్స్ రియల్లీ ఏ హెడ్ఏక్ జాబ్ అర్థమైంది ఏంటంటే ఒక్కటి సరిపోడు అంతే. ఇప్పుడు కోడింగ్కి ఒకటి ఒకటి ఉండాలి అవునవును అలా కంప్లీట్గా కోడింగ్. ఇప్పుడు ఒక్కడ కోడింగ్ ఎర్రర్స్ మేనేజ్మెంట్ అంటే బగ్స్ అవన్నీ చాలా హెడ్ఏక్. నేను ఒక్కడే చేసి నాకు అర్థమైపోయింది ఇంకా
అంటే ఆల్రెడీ ఒక యూనిటీ యూనిటీ ఐడియా ఉంది కదా. ఆ యూనిటీ అక్కడ ఫస్ట్ గేమ్ చేశాను కొన్ని మంత్స్ అయిపోయింది. నేను యాక్చువల్గా అదే ఏఆర్విఆర్ తీసుకుందాం అనుకున్నా. అంటే ఏఆర్విఆర్ అంటే సిఎస్సి ఏఆర్విఆర్ బ్రాంచ్ వచ్చి అంటే ఇక యూనిటీ సెంచురియన్ యూనివర్సిటీలో యూనిటీ వాడు ఎలా అంటే లైక్ వాడు ఇంకా అంటారు కదా కొలాబరేషన్ లాగా అనుకుంటున్నాను ఆ యూనివర్సిటీ ట్యూటర్స్ కొంచెం స్టాండర్డ్ అదంతా ఉంటుంది అన్న యూనిటీ వాడే కొంచెం అది తీసుకుందాం అనుకున్నా. దాని తర్వాత ఇంకా జగన్ అన్న అమ్మ కూడా తెప్పేసి అంటే అక్కడైతే రాదు రీసెట్ లో వస్తుంది కదా ఇలాగ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళి పడుకుండా పెట్టరేమో. విలేజెస్ ఆ విలేజ్ లో డోర్స్ లేవేంటి ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఐడియా బేసిక్లీ ఉంటుంది. అదే డోర్స్ లేకపోవడం అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుద్దండి విలేజెస్ చనిపోతారు. అదే నువ్వు వెనకాల పడుతున్నాడు. నేను ఎక్సిట్ అయిపోయాను. ఐ మీన్ స్లీప్ వేసా నువ్వు డిస్కనెక్ట్ అవుతే ఈరోజు ఇషాన్ కిషన్ బాగా ఆడాడు. పాపం అలా అందరూ ఆ స్టార్ట్ ఇద్దాం అనుకునే ట్రై చేశారు రోహిత్ శర్మ కూడా ట్రై చేశాడు స్టాండ్ అవ్వలేదారు అంతే స్టార్ట్ కైతే ట్రై చేశారు మంచి స్టార్ట్ ఇద్దాము. యాక్చువల్ గెలిచి ట్రై చేయొచ్చే దొరకలేదు అది. ఆ టిమ్ డేవిడ్ మళ్ళీ స్టార్టింగ్ అంత ఇబ్బంది పడి తర్వాత మళ్ళీ మొదలెట్టాడు. రండి జాయిన్ వచ్చాను. ఇంకోటి డట్లేదన్న ఇటు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ. బ్రో అవును గ్లాసెస్ ఉన్నాయా? గ్లాసెస్ స్మెల్ చేయడానికి పెట్టారా? లేదు శాండ్ ఒకటే పెట్టాం. నువ్వు వేరే నింపేస్తే గ్లాస్ కూడా అయిపోద్ది. అదే శాండ్ పెట్టారు కదా స్మెల్ ఫర్నెన్స్ లో. పెట్టు పెట్టు. అది గ్లాస్. ఓకే కోల్డ్ లేదా? పెట్టారు కదా కోల్డ్. ఎక్కడ పెట్టారు కోల్డ్? ఎక్కడ? ఈ ఫర్నెన్సెస్ లోనా? ఇదేవే తెస్తా కోల్డ్ అల్ల అక్కడ ఉంది. గ్లాస్ వాడు ఈ యూట్యూబ్ కూడా కష్టం బ్రో మేనేజ్మెంట్. బ్రో యూట్యూబ్ నాకు తెలుసు అంటే లైక్ చాలా దగ్గర నుంచి చూసా యూట్యూబర్స్ చాలా. నేనే వీడియో చేసి నేనే ఎడిటింగ్ అంటే అదే అంటే ఫుల్గా మంచిగా కష్టపడిన యూట్యూబర్స్ని చూసాను అంటే లైక్ గ్రోత్ కోసం కష్టపడిన యూట్యూబర్స్ని చూసాను అండ్ స్టార్టింగ్లో ఎగ్జైట్ అయిపోయి తర్వాత చేయలేక వదిలేసిన వాళ్ళు కూడా చూసాను. సో ఎలా ఉంటుంది అదంతా కొంచెం తెలుసు అంటే రాడ్ మీరుగా చెప్పాలి. అందులోని గేమింగ్ అనేది చాలా రాడ్ రీచ్ వైజ్ కానీ వర్క్ వైజ్ కానీ చాలా చాలా ఎక్కువ. ఇంత నార్మల్ వీడియోలు అనుకోండి చేస్తారు పెడతారు అంటే
సైడ్ వర్క్ అంటే మెయిన్ ల్యాక్ ఉందా సైడ్ హజిల్ లాగా అయితే ఇది అది కొంచెం కష్టం అంటే అటుపక్క వర్క్ ఇటుపక్క ఇది దాని నార్మల్గా ఇంట్లో ఫ్రీలాన్సింగ్ లాగా ఉంటుంది ఫ్రీలాన్సింగ్ వాళ్ళు వర్క్ లేకుండా ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ వీడియోస్ పర్లేదు లేకపోతే కష్టం కేసీపీడి చేసి వదిలేస్తాను అలా 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 తమిళ కే బ్రో ఎందులో చేస్తున్నారు ఇప్పుడు టన్ లేదు అంత లేదు ఫోటోషాప్ క్యాన్వా ఏ వచ్చింది కొంచెం హ్యాపీగా క్యాన్వా క్యాన్వా ఫోటోషాప్ కూడా యాడ్ చేసాడు ప్రాంప్ట్ ఉన్నాయి ఉన్నాయి నాకు యాక్చువల్లీ నా గీతం నుంచి క్యాన్వాస్కి ఏదో ప్రీమియం వచ్చాను ఏదో ఫ్రీ యూనివర్సిటీ సో హ్యాపీగా అలా 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 ప్రాబ్లం అలాగో ఉంది కదా కొంచెం బెనిఫిట్ కానీ అయినా సరే అలా అలా ఐడియాస్ తీసి పెట్టి నేను బాగా ట్రిప్లు వెళ్తాను బ్రో అందుకే బాగా తిరుగుతా అన్న బాగా ఇంట్రెస్టెడ్ అటువైపు బైక్ ఉంది 350 అంతే చేయడం ట్రిప్లు వేసేయడం చేయడం వాటికి కూడా పెట్టాను వీడియోస్ ఉంటే అంటే నేను చూడలేదు అవి కాకపోతే గ్రూప్లో డిస్కషన్ రోహిత్ మీరు ఇక్కడ రండి బ్రో ఇక్కడికి ఫామ్ దగ్గరికి ఇవి కొంచెం ప్లేస్ అంటే ఒకసారి ఆగండి రండి అబ్జర్వర్స్ ఈ పిస్టన్స్ పైన అబ్జర్వర్స్ ప్లేస్ చేసి అబ్జర్వర్ ఫేస్ తెలుసు అంటే ఇటుపక్క వచ్చేటట్టు ఫేస్ ఓకే ఇప్పుడు ఎక్కడ పెట్టలేదు పైన పిస్టన్స్ పైన దాని మీద దాని మీద ఎగ్జాక్ట్గా యా లైక్ దిస్ కాదు అటు నుంచి ఇటు పెట్ట ఇలా పెట్టాలి నేను నువ్వు అక్కడ పెట్టి తెలుస్తుంది లైక్ దట్ ఆ డాట్ ఇలా పెట్టినప్పుడు ఆ డాట్ అంతేగా చెయ్యాలి నైన్ 8 కదా అయ్యింది గేమ్ పెద్ద రాదు ఈజీ అంటే ఈజీ అంటే చీట్స్ వాడకుండా కరెక్ట్గా ఒక 2-3 రోజులు డ్రైన్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది యాక్చువల్లీ ఆడాను వన్ మంత్ ఆడాను లైక్ ఓకే అర్థమే కాన్సెప్ట్స్ అర్థమే కానీ మీరు లైక్ కొన్ని కొన్ని ఎంచాంట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి అంత పెద్దగా ఎక్కలే సర్లే మీకు ఐడియా ఉందిగా మీరు చేసి ఇవ్వడమే నేను వాడడం అనుకోను అదే అలా కాకుండా మనం చేసుకుంటే ఐడియా బాగుంది అంత లైక్ నేను స్టార్టింగ్ లో అంటే స్టార్టింగ్ సర్వర్స్ లో ఆడినప్పుడు అప్పుడు కూడా లైక్ అంతే ఇలాగా టీమ్స్ అంటే ఇలాగా అన్నోన్ టీమ్ తో కొంచెం పరిచయం అయ్యారు వాళ్ళు కూడా గేమ్ లో కొంచెం పరిచయం అయ్యారు వాళ్ళు చెప్పడం వాళ్ళకి కొంచెం చెప్పడం నాకు అంటే అప్పటికే నాకు మోస్ట్లీ తెలుసు అంటే ఓ బిగినర్ కాదు అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ కూడా కాదు బిగినర్ కొంచెం పైన వాళ్ళు మిగిలిన లైక్ అడ్వాన్సెస్ అవన్నీ చెప్తారు అలాగే తెలుసు అలాగే ఆడుతుంటే అది వచ్చా ఏం ఇంకే గేమ్ అయినా అంతే కదా అంతే మన వాళ్ళు ఇంకెవరైనా లేస్తున్నారా తెలియదు ఈ టైంకి ఇంకా అవ్వాలి ఉంటారు then it's okay someone watching so
కాన్స్టెంట్ గా వాచింగ్ అది నాదే ల్యాప్టాప్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఉంది ఫైన్ ఇంకోటి మరి నాకు తెలియదు ఒకటే ఉందా వాచ్ ఇంకేమన్నా 222 యా ఇంకోటి నాకు నాకు రాదులే యాక్చువల్లీ వాచ్ టైమ్ ఎలా అంటే అంతే ప్రజెంట్ ఓపెనింగ్లో అంటే మన గుంపంతా అందరు ఒకేసారి పెట్టేసి వదిలేయలే అదొకటి అందరూ నా లైవ్ ఓపెన్ చేసి పక్కన లైక్ చూస్తే ఓకే చూడకపోతే పక్కన తీసి పడేసారు అనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒక రోజులోనే వచ్చేస్తుంది బ్రో ఈజీగా వాచర్స్ కాన్స్టెంట్ వాచింగ్ అంటే లైక్ కాన్స్టెంట్ సబ్స్క్రైబర్స్ మెయింటైన్ అయితే రెడ్ స్టోన్ లేదు రెడ్ స్టోన్ డస్ట్ ఉందా బ్రో నీ దగ్గర నో లే రెడ్ స్టోన్ డస్ట్ నో లేదు ఈరోజు సరే ఫస్ట్ ఆఫ్ చేసేద్దాం అది అక్కడ రండి బ్రో అక్కడ అది ఉంది కదా అంటే ఇప్పుడు చేస్తున్నాం కదా అక్కడ విలేజ్ నాకు ఇంకా పూర్తిగా ఎక్కలేదు విలేజా అంటే ఏది ఎక్కడికి వెళ్ళాలో జీజీ గుడ్ గేమ్ నేను వస్తాను ఇప్పుడు ఈ పైన మీరు ప్లేస్ చేశారు కదా పైవి అవి అబ్జర్వర్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 3 బ్లాక్స్ పెరుగుతుంది కదా షుగర్ కేన్ ఎప్పుడైతే ఇగోండి ఇది ఒక బ్లాక్ ఈ బ్లాక్ ఎప్పుడైతే పెరిగితే అది కట్ చేయాలి అంటే వెనకట్ల ఇంకా రెడ్ స్టోన్ వేయాలి ఇది వెళ్ళినప్పుడు అది డిటెక్ట్ చేసి కింద పిస్టన్ ఉంది కదా ఆ పిస్టన్ యాక్టివేట్ అవుద్ది అది బ్రేక్ చేస్తుంది బ్రేక్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ వెళ్ళి మన చెస్ట్ లో కలెక్ట్ అయిపోద్ది అలా అందుకు ఇది ఓనా లేకపోతే ఎక్కడి నుంచి ఐడియా వచ్చిందా ఇదా ఇది నార్మల్ బేసిక్ ఫామ్ బ్రో ఇది అంటే లైక్ అందరికి అంటే ఆల్మోస్ట్ ఆటోమేటిక్ కామన్ ఓకే మేం అదే అందులో అందులో చూస్తుంటారు కదా ఆటో ఫామ్ అంటే అదే ఆటో ఫామ్ లాంటిది అది ఆటో ఫామే అదే షుగర్ కేన్ ఆటో ఫామ్ షుగర్ కేన్ హలో వాడు ఇదంటే ఇలా ఆడి ఆడి అయిపోవచ్చు అంటే సైలెంట్ గా ఆడిసుకోవచ్చు వేళ అవి ఆడినప్పుడు అరుస్తాను నేను నేనైతే అరుస్తాను బ్యాటిల్ గ్రౌండ్స్ ఆడినప్పుడు ఇంట్లో బాగోదు జాబ్ ఎక్కువ ప్లేస్మెంట్ రావట్లేదు ఏదైనా అంటే రెసిజన్ అంటున్నారు అదేదో ఏదో ఒకటి అయిపోయింది అనుకోండి ఇంట్లో ప్రాబ్లం ఉండదు అంటే అంటే జాయినింగ్ డేట్ లోపు ఎలాగో ఖాళీగా అయ్యాను ఇంకేమంటారు అప్పుడు గేమ్ ఆడేసుకోవచ్చు ఎంత కావాలంటే ఎన్ని కావాలి అవును నీ లైఫ్ గురించి ఆగిపోయాను ఎక్కడికో ఆగిపోయాను ఎక్కడో ఆగిపోయాను లాస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాను ప్రాజెక్ట్ అడిగాను ఓకే నెక్స్ట్ రఘు కదా ఉన్నారా ఫ్రెండ్లు బాగానే చెప్తున్నాను కదా నేను మ్యాక్సిమం సోషలైజ్ అవ్వను బ్రో అంటే ఇలాగా గేమ్ పరంగా పక్కన పెడితే మనకి ఎందుకు తలనొప్పులు అన్నట్టు అర్థమైపోయింది అంటే అదే ఐ మీన్ ఇప్పుడు ఆర్సీబీ సపోజ్ మన ఆర్సీబీ లాగా అనుకో ఇప్పుడు ఇలా తిక్కు తిక్కు మాట్లాడతారా
అలా మాట అన్నప్పుడు అలాగా ఏమైనా నాకు నేను కొంచెం ట్రిగర్ అవుతాం కదా, కొన్ని నచ్చవు కొన్ని వినకూడదు, ట్రిగర్ అయ్యే పాయింట్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలనుకో. అంటే ఇప్పుడు కోరుండి గెలికించుకొని మళ్ళీ అదంటే మళ్ళీ ఫీల్ మనం ఫీల్ అయిపోయి ట్రిగర్ అయిపోయి ఎందుకు అవన్నీ అని చెప్పి ముందే అవాయిడ్ చేయాలి. బీటెక్ లో సగం మంది ఆ టాక్సిక్ పీపుల్ ఉంటారు, ఆ టాక్సిసిటీకి దూరంగా ఉండాలి. నాకు కొంచెం అల్లగని కాదు చిన్న అంటే పెరగడం, నేను అంటే లైక్ అంటే రిజర్వ్డ్గా పెరిగాను పెరగడం. సో ఫ్రెండ్స్ వాళ్ళు చాలా తక్కువ ఫింగర్ టిప్స్ మీద ఉంటారు కేస్తే. నాదే అంతే, నాకు యాక్చువల్ లేదు. ఇగో వీడు ఉన్నాడా లైక్ జిఎస్ఆర్ ఉన్నాడా, టెన్త్ క్లాస్మేట్ వాడు, ఇంకంతే. అంటే మహా అయితే ఒక సెక్షన్లో వాళ్ళు ఉంటారు అంతే, ఒకడో ఇద్దరు వాళ్ళే ఇంక ఉండిపోతారు. ఇప్పుడు టెన్త్లో వీడు, టెన్త్లో కొంచెం ఎక్కువ మంది ఉండేవారు, అంటే నేను కలిసే కంటే వాళ్ళే కలుపుకుంటాను అలాగే చెప్పుకోవచ్చు. అలా కొంచెం టెన్త్లో ఉన్నారు. దాని తర్వాత డిప్లొమాలో ఒకడే, ఒకే ఒకడు, అప్పుడు ఆడితో ఇప్పటికీ మాట్లాడుతున్నా అంతే వాడే ఉంటాడు. బీటెక్ లో ఒక ఇద్దరు అంతే. అది కంప్లీట్లే జీరో అంటే బెస్ట్ అని లేరు, ఉన్నారు బట్ అంతే. మన అంత కాంటాక్ట్ అంత అంటే ఫ్రెండ్ అంటే బోత్ సైడ్స్ ఎఫర్ట్స్ ఉండాలి కదా, మనం అనుకుంటే అయిపోదు. సో వాళ్ళు కూడా నన్ను అలా చూస్తున్నారంటే ఓకే, అలా అలా చూడరు కదా. సో మెయిన్ అదే, మెయిన్ అదే ప్రాబ్లం. ఎందుకు మనం అడవడైపోయి మళ్ళీ వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒకరి దగ్గర, ఎక్స్పెక్ట్ చేసి మనమే హెట్ అయిపోయి ప్రశాంతంగా గేమ్లు ఆడుకున్నాం అనుకోండి, ఇదిగోండి. అందుకు అలా అలా నేను ఇంకో నాకు అందుకు జీరో ప్రెసెంట్ కూడా. ఓన్ కంపెనీ ఎంజాయ్ చేసుకోవడమే బెటర్. అలా వస్తున్నప్పుడు కాల్ చేసి ఇది 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 అంటారు అంతే, దాని తప్ప ఇంకేం లేదు. అందుకే ఇప్పుడు కూడా కంప్లీట్ జీరో, ఇంకెవరు ఉండరు. వీళ్ళు నా అందరు గేమ్ ఫ్రెండ్స్ బ్రో, బాగా రెస్పెక్ట్ ఇస్తారు, బాగా మాట్లాడతారు, అన్నీ అంతే హ్యాపీ. గేమింగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే గేమింగ్ మైండ్, గేమింగ్లో అలవాటు అయ్యే మైండ్ సెట్స్ వేరు బ్రో. అంతేందుకు ఈ కార్తికేయ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు నేను అంటే వన్ ఇయరే బస్సు అంటే సరదాగా బస్సు జాయిన్ అవుతుంది బస్ కాలేజ్ బస్ అని, వీళ్ళు కాలేజ్ బస్సులో అలా పరిచయం అయ్యారు. వన్ ఇయర్ మొత్తం అంటే ఆ ఇయర్ మొత్తం ఉన్నాను కానీ అసలు ఇప్పటికీ వాళ్ళ కాంటాక్ట్ సేవ్ అయ్యి ఉండదు, వాళ్ళతో మాట్లాడు అలా ఉంటుంది. ఏంటి ఏదో చేద్దాం చేయాలి బ్రో. ఈ గేమ్స్ లో ఏంటంటే ఒకటి పెట్టుకొని అది క్లోజ్ చేయబుద్ది ఏదన్నా ఏదైనా సరే, దీంట్లో అయితే గ్రైండ్ ఇంకేమైనా ర్యాంక్ పుష్లు రోజా. మరి డే డేలో ఏం చేస్తాం ఉంది, ఇక ఇలా ఆడతాను పడుకోనేసరికి 11 అవుద్ది. డైలీ కూడా మైన్ యాక్చువల్గా నార్మల్గా అయితే నేను మైండ్ క్రాఫ్ట్ ఆడేవాడిని కాదు అంతగా, నార్మల్ మార్నింగ్ లెగిసేవాడిని నార్మల్. ఇంకా ఈ కంపెనీస్ ఆఫ్లైన్ ఆఫ్ క్యాంపస్ పెట్టాలి, ఏవో చిన్న చిన్నవి చూసుకోవాలి అంటే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అవి చూసుకోవాలి, ఏవో చేసి ఉన్నా అలాగా టైంపాస్కి. లేదంటే ఇక స్ట్రీమ్స్ కొంచెం ఈవినింగ్ అయితే స్ట్రీమ్స్ స్టార్ట్ అవుతాయి కదా, అలాగా హిందీ స్ట్రీమర్స్ లేకపోతే అలా స్ట్రీమ్ షోస్ అన్నీ ఇంకేముంటా. ఇంకా అంతే అలాగా ఈ మధ్యన ఏంటంటే నేను రోస్ట్ ఛానల్స్ ఉంటాయి కదా, రోస్టింగ్ ఛానల్స్,
అలాగా కైండ్ ఆఫ్ అంతే. త్రీ జీరో అదే త్రీ అలాగా రోస్టింగ్ ఛానల్లో ఒక భయ్య తెలుసు తెలుసు అంటే ఆ రోస్టింగ్ కింగ్ చంద్ర హాసన్ తను ఇది స్టార్ట్ చేశాడు అంటే లైక్ వేరే సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసి గేమ్స్ ఆడతాడు డైలీ 9 to 10:30 ఒక్కొక్కసారి 11 వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో అతను అతను ఎంత ఈ జనవరి నవచ్చింది ఫిబ్రవరి ఆ టైం అయితే తనకి అరే సర్వర్ అవలకైనా మైండ్ క్రాఫ్ట్ వచ్చిన వాళ్ళు అలా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి రా అంటే సర్వర్ క్రియేట్ చేశా. ఇంకా సర్వర్ క్రియేట్ చేశాం కదా అది మెయిన్ దాంట్లో ఆడుకోవడం. ఇంకా సర్వర్ స్టార్ట్ అయ్యి ఎక్కువ డేస్ అవ్వలేదు 2 weeks అవుతుంది. ఇంకా అది మేనేజ్ అది కొంచెం ఆప్టిమైజ్ చేయడం దాంట్లో అప్పుడు స్టార్ట్ చేశాను అంటే ఆ సర్వర్ స్టార్ట్ అయ్యాక స్టార్ట్ చేసాం. అంతకు ముందు వరకు ఇందాక చెప్పినట్టే నార్మల్ డైలీ రొటీన్ యూట్యూబ్ ఇన్స్టా లేకపోతే ఏదైనా చూసుకోవడం అంటే కెరియర్ వైజ్ నాకొక్క గ్రో యూట్యూబ్ లో తెలుసు పేరు చెప్తాను ఐడియా ఉండదు చూద్దాం వేరే గేమింగ్ వైటి తెలుసా ఐడియా ఉందా వేరే గేమింగ్ వేరే మనోడికి 30K అంత ఉంటుంది అన్నీ ఆడతట్లే అన్ని ఆల్రౌండ్ నేను ఇద్దరం కలిపి ఆడేవాళ్ళం బాగా 30K ఉంటారు అడిగి ఫస్ట్ కాబట్టి అలా అలా మనోడు ఏమో గేమింగ్ ఆపేసి బీజేమే మొత్తం బీజేమే దాదాపు అదే గ్రైండ్ అది ఆపేసి ఇంకా షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇంకోటి నా ఇంటర్ ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు ఆడు 8K అంత మొత్తం షార్ట్స్ వల్ల వచ్చింది ఆడికి మౌంటేజ్ అవ్వలేదు కానీ ఆ 30K అన్నాడికి ఆడికి మౌంటేజ్ అయింది బాగానే ఉంది. నెక్స్ట్ మనమే మంది అవుతే మంచిది. నాకు ఇంట్రెస్ట్ ఉండేది లైక్ ఈ గేమింగ్ ఇంట్రెస్ట్ వల్ల స్ట్రీమింగ్ ఇంట్రెస్ట్ ఉండేది అంటే చెప్పాను కదా ఇలాగా రియల్ వరల్డ్లో కొంచెం ఫేక్గా కండా ఇలాగా గేమ్ ద్వారా కలిసిన వాళ్ళు కొంచెం ఉన్నది చిన్నదైనా కొంచెం జెన్యున్గా ఉంటాం ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇది లేకుండా. సో అలా చేద్దాం అనుకుంటున్నాను తర్వాత ఇంక చూసి కొంచెం చూద్దాం ఫస్ట్ ఒకటి సెట్ అయిపోతే ఇప్పుడు సరదాగా చూసి ఇప్పుడు ఇంక లేదులే ఆ ఛాన్స్ గేమింగ్ ఈజ్ అ వైబ్ ఏదైతే అది కానీ చూసా అంటే వచ్చా 2-3 సార్లు అంటే నేను మ్యాక్సిమం కామెంట్స్ పెట్టినా నార్మల్ చూసుకొని ఉండేవాడిని స్ట్రీమ్ అప్పుడు కూడా ఒకరోజు మార్నింగ్ పెట్టారు అంటే నేను లెగిసే టైంకి కరెక్ట్గా మీ నోటిఫికేషన్ అలాగా కాదు ఫ్రోజ్ ఆడుతున్నాడు వీడు ఉన్నాడు లైక్ జిఎస్ఆర్ ఉన్నాడు ఆడు నేను ఆడికి మెసేజ్ పెడతా అప్పుడు మెసేజ్ చేయడమే నార్మల్ మెసేజ్ వచ్చి అలా చూస్తాడు బాగా చదివినప్పుడు కూడా అది అనుకున్నాను నీకు ఐడియా వచ్చిందా ఎస్ఎంత్ అంటే అన్నారు వేరే అకౌంట్ అన్నాడు నీకు ఐడియా వచ్చిందా ఐడియా రాలేదు అప్పటికి అదే అర్థమైంది మా అదే చెప్తున్నాను కదా మాకు నాకు ఇది అలవాట్లే ఈ పేర్ల వల్ల ఎక్కడికి వెళ్ళండి యశ్వంత్ అన్నాడు ఉంటాడు ఏ స్కూల్ కాలేజ్ ప్రతి దగ్గర అదే అంతే కామన్
కామన్ ఆ నిజమే వన్స్ కూడా మోస్ట్ కామన్ నేమే మోస్ట్ కామన్ నేను ఎక్కడికైనా ఇద్దరు ముగ్గురు ఉంటారు మా క్లాస్ ప్రతిసారి బీటెక్ కాలేజ్ స్కూల్ మొత్తం అదే మా స్కూల్లో ముగ్గురు ఉండేవారు నేను ఆడు ఇంకోడు పాప ఆడి ఆడి పేరు ఏంటంటే యశ్వంత్ అని పిలిచారు కాదు ఏ ఇనిషియల్స్ నా పేరు ఏంటంటే ఆర్ యశ్వంత్ అని అడిగేమో జిఎస్ఆర్ యశ్వంత్ అని అలాగ అడిగింది జిఎస్ఆర్ జిఎస్ఆర్ అని అలవాటు అయిపోయింది అది యాక్చువల్ లాంగ్ హెయిర్ బ్రో ఇప్పుడు కాదు నా ఇన్స్టా చూస్తే మొత్తం మొత్తం లాంగ్ హెయిర్లో ఉండేది స్కూల్ కొంచెం కాలేజ్ అవ సో ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా నార్మల్గా మిమ్మల్ని అయితే నేను ఎక్కడో చూశానని కొట్టింది చూసినప్పుడు స్ట్రీమ్లో చూసినప్పుడు ఏ భయ్యా ఎక్కడో చూసాను అంటే ఎక్కడ చూసాను ఇక్కడే కాబట్టి ఎక్కడ దగ్గరే చూసాను ఏ భయ్యా ఎక్కడో చూసానే అన్నట్టు అని ఎక్కడ చూసానో గుర్తు రాలేదు ఇప్పుడు కూడా గుర్తు రావట్లే నాకు గుర్తుండదు నాకు కొంచెం యాక్చువల్ నీ ఫేస్ నాకు గుర్తుకొస్తుంది నాకు ఫేస్ నన్ను చూసుకుంటుండే అంటే లైక్ నేను ఇంటరాక్షన్ లో అనట్లే ఇంటరాక్ట్ అయ్యామని అనట్లే బయట మామూలుగా ఎక్కడ చూసా ఉంటామా నీ ఇన్స్టా చెప్పు బ్రో చెప్పాను కదా రామ్ సే యశ్వంత్ అదేనా నో సూడో నేమ్స్ నథింగ్ ప్రతి దగ్గర రామ్ సే యశ్వంత్ ప్రొఫైల్ ఫోటో చూద్దామంటే ఏదో పెట్టావు ప్రొఫైల్ ఫోటో ఏం పెట్టాను నాదే ఉంటుంది బ్రో అదే నువ్వేదో స్టేటస్ పెట్టావు కదా ఓపెన్ అవ్వట్లేదు అందుకు లాంగ్ ప్రెస్ చేస్తే వస్తుంది కదా ఏం పెట్టాను ఎస్ఆర్ఎస్ పెట్టాను యాక్చువల్లీ నాకు చూసినట్టు కొడుకు అదే చెప్తున్నాను కదా ఏ గ్రౌండ్ లో ఎక్కడో ఇక్కడే చూసాం సో ఉంటారు అంటే ఈ మధ్యన అయితే నేను రాలేదు నేను క్రికెట్ ఆడి లాస్ట్ అప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడో చూసాను అదే చెప్తున్నాను కదా నా ఫేస్ చూస్తే ఈ వీడితో అన్నా ఫస్ట్ టైం అంటే లైక్ మీ గురించి ఫస్ట్ చెప్పినప్పుడు ఆ జిఎస్ఆర్ మా ఇంట్లోనే ఉంది అంటే ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా అలా సోది కొట్టుకోటీలో తిరిగా ఆడుతా ఆడుతూనే తిరుగుతాను నేను ఇక్కడ తిరిగితే ఓకే నా అప్పుడే అనుకున్నా అందరూ చూసాను మేబీ అంటే నువ్వు తిరుగుతా నాకు తెలుసు కదా ఇప్పుడు నేను చెప్పానంటే స్కూటీలో తిరిగావు అన్నట్టు కొంచెం ఐడియా వచ్చింది అయితే ఎందుకంటే నాకు ముగ్గురు తెలుసు అన్న తిరిగినప్పుడు రాజు రాజు వాళ్ళు ఈ మధ్యనలే పరిచయం అంటే వాళ్ళు గ్రౌండ్ వల్ల కొంచెం పరిచయం రాజు కార్తిక్ ఇంకా వన్ మోర్ పర్సన్ రోహిత్ స్కూటీలో తిరుగు చక్రి అనుకుంటా స్పెక్స్ పెట్టుకుంటాడు అప్పుడప్పుడు యా స్పెక్స్ ఈరోజు అక్కడ వచ్చాడు ఆ పేరు తెలియదు చాలా రోజులు కాదు చాలా రోజులు కాదు చాలా రోజుల ధరలు చూస్తున్నాను నితీష్ తెలుసు నాకు టోనీ తెలుసు రోహిత్ బ్రో తెలుసు ఇంకా ఐడియా లేదు ఇవేంటి అవ్వట్లేదు ఇందాక నుంచి అవి పెరిగితే ఒకసారి యాక్టివేట్ అయితే సెట్ అనుకొని వెళ్ళిపోదాం అనుకో అది ఇప్పటికే అవ్వట్లేదు కానీ మీకు చెప్పాను కదా మేము ఫస్ట్ సర్వర్లో ఒకరు కలిశారు టీమ్ లాగా దాంట్లో గ్రైండ్ చేసాం బ్రో అంటే ఆ సర్వర్ అప్డేట్ వచ్చింది అంటే నెక్స్ట్ సర్వర్ అప్డేట్ రావడం వల్ల సేమ్ యూట్యూబరే మళ్ళీ కొత్త సర్వర్ చేశాడు మళ్ళీ సేమ్ టీమే కొత్త సర్వర్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి అప్పుడు గ్రైండ్ చేసాము అంటే వీళ్ళకి ఒక విలేజ్ దొరికింది విలేజ్ లాగా ఉంచి కొంచెం ఇప్పుడు మనం కడుతున్నాం కదా బిల్స్ అంటే మీరు కడుతున్నారా నేను అక్కడ ఐరన్ ఫామ్ కట్టాను అలా విలేజ్ కొంచెం దూరంగా అంటే విలేజ్ పక్కనే కొంచెం దూరంగా మేము ఒక సిటీ లాగా మాకంటూ ఒక సిటీ లాగా అంటే ఎవరి బిల్డింగ్ వాళ్ళకి బిల్డింగ్ మధ్యలో ఫామ్స్ అంటే ఒక పర్టికులర్ ప్లాన్ వేసి మళ్ళీ దానికి రోడ్స్
ఫుల్గా గ్రైండ్ చేస్తాను. ఇప్పుడప్పుడే కాదులేండి, అది ఎప్పుడో లాక్డౌన్ టైం, లాక్డౌన్ టైం. ఇంకా నార్మల్ మీరు ఆడే గేమ్స్ ఏంటి? రోజా, అదే ఫోర్జా, ఫోర్జా వ్యాలో, మైన్క్రాఫ్ట్ కాకుండా అంటే మూడు తెలుసు. ప్రెసెంట్ కొత్త గేమ్ వచ్చింది కదా పేరేటి, ఇంకా స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం అన్న దాని స్ట్రీమింగ్. హారిజన్ ఫోర్బిడెన్ వెస్ట్, హారిజన్ అది ఐ మీన్ స్టోరీ మోడ్ అడ్వెంచర్ గేమ్ అదే కదా, అదే హై గ్రాఫిక్. ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తా. ఇంకా వాల్ గేస్ ఉంది, ఇన్స్టాల్ చేస్తాను. అంటే మనల్ని ఆడతారని చెప్పారు, అంటే అప్పుడు ఆడేవాడిని, మనల్ని ఆడతారంటే ఇన్స్టాల్ చేసి అలా ఉంచుకున్నా. ఇంకా ఆడాలంటే ఆడేసా యాక్చువల్లీ నేను ఆడలేదు కూడా, నేను ఇంజస్టిస్ ఆడా. అదే ఐ మీన్ టెక్కన్ ఐడియా ఉంది కదా, సేమ్ అదే, లైక్ అదే 1v1 అదే, అంటే కొంచెం 3D గ్రాఫిక్స్ అండ్ మోటర్ బెటర్, యా బెస్ట్ మోటర్ కాంబాక్ట్, మోటర్ కాంబాక్ట్ విత్ ఎవరు డిసి క్యారెక్టర్, డిసి కామిక్ క్యారెక్టర్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, ఫ్లాష్ వీళ్ళంతా. ఓకే 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 గుర్తుకొచ్చింది, ఓకే యా గుర్తుకొచ్చింది, అది నచ్చుతుంది, అది కొంచెం అది ఆడాను. వార్జన్, వార్జన్ కూడా ఆడాను, అది కూడా స్ట్రీమ్ చేసా యాక్చువల్లీ. వర్షన్ కూడా, పీసీ వర్షన్ కూడా అది ఆడాను. అబ్బో కష్టం బ్రో, పబ్జి పీసీ వర్షన్ ఆడాను, అంటే ఎక్కువ ఆడలేదు, ఒకసారి దగ్గర ఎలా ఉంటుందని చూడడానికి. అండ్ ఫారెస్ట్ నిజంగా నాకు నచ్చుతుంది బ్రో, మరి మీకు టీం లేదని ఆఫీసర్ అన్నారు కానీ ఒక్కడిని అది కష్టం, సర్వైవల్ టీం ఉండాలి, అంటే మాట్లాడుకోవడానికి మాట్లాడుతూ చేసుకోవడానికి ఒక 2-3 మెంబర్స్, యా సర్వైవల్ చాలా బోరింగ్ ఉంటుంది ఒక్క. గ్యాంగ్ అంతే బ్రో కొనిపిస్తారు, ఆర్డరు పెద్ద ఊపు తెలుసా. ఇప్పుడు ఇది కూడా ఫార్జ్ ఇప్పుడు ఎలా తగ్గి తగ్గి వచ్చిందో అలాగే దాద్దా అన్నేస్తాయి. ఇప్పుడు రేసింగ్ అవి సోలో ఆడేసుకోవచ్చు, పర్లేదు రేసింగ్ ఆడియచ్చు, అందుకని ర్యాండమ్ గోల్డ్ వచ్చేస్తారు వాళ్ళతో ఆడేసుకోవచ్చు, వాళ్ళకి మాకు పోటా పోటీ. ఫోర్ట్నైట్ ఆడేవాడిని మర్చిపోయాను, అది మర్చిపోయినాయి, ఫోర్ట్నైట్ బాగా ఆడాను, ఫోర్ట్నైట్ బాగా ఆడాను. ఫాల్ గైస్, ఫాల్ గైస్ అప్పుడు గుర్తుందా, ఫాల్ గైస్ హ్యూమన్ ఫ్లాట్ ఫాల్ ఫ్లాట్ మనం 2021 టైంలోని బాగా ట్రెండ్ అయ్యాయి, ఆ టైంలో ఫాల్ గైస్ హ్యూమన్ ఫాల్ ఫ్లాట్ ఈ రెండు అప్పుడు ఆడా. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, అంటే టీమ్ ఉంది పని చేసుకొని ఆడుకోవచ్చు, ఆ గేమ్ అది హ్యూమన్ ఫాల్ ఫ్లాట్. అందుకే అంటే నాకు నాది ఇది అనమాట, నేను ఎప్పుడు క్రికెట్ ఆటలో వెళ్ళలేదు అనమాట, ఇంట్లో ఉండి గేమ్లు, అప్పట్లో ఫోన్లో గేమ్లు, ఫోన్లో ప్రిన్స్ ఆఫ్ పర్షియాలు, ఏ గేమ్లు ఆడానో కూడా తెలియదు పేర్లు. బౌన్స్, బౌన్స్ నోకియా ఫోన్ స్టార్టింగ్. దాని తర్వాత అదే కెమెరా ఫోన్లు వచ్చాక ఎస్డి కార్డులు ఉండేవి కదా కెమెరా ఫోన్స్కి, ఇక్కడ ఇక్కడ మన డాబా గార్డెన్స్లో మా మాయకి చెప్తే గోల్ పెట్టేసండి, ఆ ఎస్డి కార్డులో గేమ్లు ఎక్కించుకొని ఎక్కించి తెచ్చాడు, అవి ఫుల్గా ఆడేసండి అన్ని, అంటే
ఒక్కొక్క గేమ్ డిలీట్ చేసి ఉన్నాయి, ఆడిసీ డిలీట్, ఆడిసీ డిలీట్, అలాగ అన్ని డిలీట్ అయిపోతే మళ్ళీ కొత్త గేమ్ లెక్కించుకొని రమ్మని. నేను అంతే బోల్డ్ ఆడండి. సినిమాలు రిలీజ్ సినిమాల గురించి కూడా వచ్చేవి రోబో అనే గేమ్లు గుర్తుందా? రావణ్ రోబో అన్ని రోబో నా బాగా గుర్తుంది. రోబో ఇది ఉంటది, ఇంకోటి ఇది ఆడారా క్యాప్టెన్ అమెరికా, అది 2D గేమ్ ఉంటుంది. అవి అవి అవును, ఏ మూవీ వస్తే మూవీస్ మీద వచ్చేవి. అవును నిజమే నిజమే. ఆ గేమ్స్ ఆ కీప్యాడ్ అంటే అప్పుడే కెమెరా ఫోన్ కీప్యాడ్ ఫోన్స్ స్టిక్కర్లు అలా అనమాట బాగా మ్యాచ్ అన్ని గేమ్లు. ఇంకా ఇంట్లోనే బ్రో నేను నిజం చెప్ప క్రికెట్ నుంచి ఆడడం లైక్ చూసేవాడిని, ఇంట్లో చూసేవాడిని. అన్యాలు మా వాళ్ళు పెడితే చూడడం వరకు ఓకే, బట్ ఆడడం గ్రౌండ్ ఆడడం వీళ్ళతోనే లైక్ జిఎస్ఆర్ పరిచయం అయ్యాక పద్మావతి, అప్పుడు ఇప్పుడు పద్మావతి అక్కడ పార్క్ చేస్తారు కదా వసుదేవ ముందున, అప్పుడు అక్కడ ఆడేవాళ్ళు అనమాట. అప్పుడు అలాగే వీడితో పాటు వెళ్ళి వీళ్ళంతా పరిచయం అంటే రోహిత్ టోనీ నితీష్ నిఖిల్ వీళ్ళంతా అలా పరిచయం. అది కూడా నేను నార్మల్గా లైక్ చెప్తున్నాను కదా బౌలింగ్ రాదు బ్యాటింగ్ రాదు, బ్యాటింగ్ స్ట్రైక్ రొటేట్ చేయమంటే చేస్తా. ఓకే రాదంటున్నా లేదా లైక్ ఛాన్స్ రాదంటున్నా? నాకు రాదు నాకు రాదు స్ట్రైక్ రొటేట్ చేస్తా. నువ్వు నాతో ఆడి నేర్పిట్లు నన్ను అడుగు స్ట్రైక్ రొటేట్ చేస్తా. బౌలింగ్ వెళ్దు ఇచ్చి కొట్టుడు కొడతాడు నా బౌలింగ్ వేస్తే జిఎస్ఆర్ కి ఆడు ఎక్కడెక్కడో తేలుస్తాడు అనమాట. నేర్పుతాను కాబట్టి వీడు రమ్మన్నాడు రేపు, రేపు సంవత్సరం వస్తావు ఏట్రా అని చెప్తాను బ్రో. మనకి తెలిసిందే కదా నా కోసం. అవునా నువ్వు రా నిజంగా నీకు వచ్చేస్తుంది బ్యాటింగ్ వచ్చేస్తుంది. స్పోర్ట్ పర్సన్ అంటే ఏమో చూడాలి, ఎప్పుడు స్పోర్ట్స్ పర్సన్ అయితే కాదు నేను గేమర్ గేమర్ అని చెప్పుకొని తిరుగుతా. చెప్తున్నాను కదా నేను గేమ్ ఆడకపోయినా ట్రీ నేను అంటే ఇప్పుడు అన్ని ల్యాప్టాప్లో సపోర్ట్ చేయ కదా కొన్ని హై ఎండ్ పీసెస్ అవి, అలాంటప్పుడు అయినా స్ట్రీములు చూసేస్తాను. గేమా ఈ గేమ్ బాగుంటుంది ఆడలేకపోయినా స్ట్రీములు చూసి ఎంజాయ్ చేస్తాను గేమ్. అప్పుడు అదే చేశాను ల్యాప్టాప్ లేని ముందు. ఇది ఎంత తెలుసా ఓమేనా ఎంత 95 1.36 ఎప్పుడు కొన్నారు? లాక్డౌన్ అది అదే అదే డౌట్ వచ్చింది అసలు అడిగాను. అప్పుడు చాలా మంది అదే అంటే తెలియక నేను అదే గేమింగ్ వల్ల ఇది ఫాలో అయ్యేవాడిని, పీసీ బిల్డ్ సెటప్స్ ఇవన్నీ ఫాలో అయ్యేవాడిని. అప్పుడు లాక్డౌన్ టైంలో మొత్తం సిలికాన్ ప్రొడక్షన్ ఆగిపోవడం గ్రాఫిక్ కార్డ్ రేట్లు అవి పెంచేశాడు. గ్రాఫిక్ కార్డ్స్ అవి రేట్స్ పెరిగిపోవడం వల్ల ల్యాప్టాప్స్ అయితే చాలా హైక్ అయ్యాయి ఆ టైం, చాలా లాస్ అయిపోయింది ఆ టైంలో కొన్న వాళ్ళు. మన స్టార్టింగ్ అన్నమాట మేము ఏం చేయాలి అయినా ఇప్పుడు కూడా ఇది తోబ్రో ఏంటి బిల్డ్ క్వాలిటీ ల్యాప్టాప్ ఏదైనా ఓమెన్ ఓమెన్ కూలింగ్ బాగుంటుంది అంట కదా. నాది లెనోవో ఐడియా ప్యాడ్ కూలింగ్ కూలింగ్ ప్యాడ్ కొనుక్కోవాలి నాకు ప్రస్తుతంగా అంటే లైక్ ల్యాప్టాప్ కన్నా ఆఫ్ కోర్స్ ఉండాలి. గేమింగ్ చేస్తాం కూలింగ్ ప్యాడ్ లేకుండా ఆడడం అంటే ఇంకా నేను అందుకే హై గేమ్స్ ఆడడం మానేసాను. ఆడినా ఏసీ వేసుకొని ఆడతాను. నాకు ఏసీ రూమ్ అంటే వేరే రూమ్కి వెళ్ళాలి, అక్కడ ఉంటే అందరు అక్కడే ఉంటారు. మీది ఏదో గ్లిచ్ అయింది క్యారెక్టర్ మాత్రం. అవును బ్లాక్ ఒక రీస్టార్ట్ కొడుతా షాడో వచ్చినట్టు వస్తుంది. ఇది అయిపోయింది ఇంకేం చేయాలి? డైమండ్స్ ఉన్నాయి డైమండ్స్ వాచ్ చేసుకుందాం. మీకు ఎంచైన్మెంట్స్ ఎక్కలేదు అన్న అంటే మీరు ఏ విధంగా ఎంచైన్ చేసేవారు అప్పుడు?
ఐ మీన్ బుక్స్ ద్వారానా లేకపోతే బుక్స్ బుక్స్ వాడేవారు వీళ్ళందరూ. వీళ్ళు ఏం చేసేవారు నాకు ఐడియా లేదు బ్రో. వీళ్ళు లైక్ నేను బేసిక్లీ నా రోల్ నేను ఫార్మర్ అంతే. మేము మైన్క్రాఫ్ట్లో ఒక నియర్లీ 10 మెంబర్స్ ఉంటాం. ఇప్పుడు చూసి ఇప్పుడు ఈ లిస్ట్ అంతా చూసావా డిస్కార్డ్ లిస్ట్ అంతా? ఆ గేమ్స్ అన్నీ ఆడతాం. ఇంకా రాకెట్ లీగ్ ఏవో ఉంటాయి అన్నీ ఆడతాం. రాకెట్ లీగ్, రాకెట్ లీగ్, డక్కర్, రాకెట్ లీగ్, డక్కర్ మొన్న వచ్చింది కదా అప్పుడు అప్పుడే చేసుకున్నా నేను, అప్పుడే చేసుకున్నా. దాని ముందు దాని పాతది కూడా ఆడేవాను బాజా అని ఉంటుంది. అవునా? నేను నాకు తోలేదు లీగ్ వచ్చిందని చెప్పి చేసుకో. ఫార్లెట్ ఇప్పుడు ఆడతా అనుకో. ఫార్లెట్, ఫార్లెట్ జాంబీది ఏదో ఉంటారు బ్రో. నేను చెప్పాను రావట్లే జాంబీ డే లైట్ అదా ఏదో ఉంటుంది. డెడ్ బై డే లైట్ కాదు. మీరు కమ్యూనిటీ ఉందన్నారు కాబట్టి డెడ్ బై డే లైట్ ఆడారా? లేదు లేదు, చూసా స్ట్రీమ్స్ చూసా. ఎక్స్పాస్ చేసుకో బ్రో అయితే నీకు బెటర్. అన్నీ కొనుక్కో అక్కర్లేదు కదా ఎక్స్పాస్ ఉంటే. అంటే కో-ఆప్ గేమ్స్ బాగుంటాయి దీంట్లో. ప్రాబ్లమ్ ఏంటంటే లైక్ తెలీదు ఎప్పుడు ఆడతానో ఎప్పుడు ఉంటానో. అంతే లైక్ అందుకే మనీ పెట్టే కన్నా ఇది బెటర్ పాస్. కో-ఆప్ కో-ఆప్ గేమ్స్ ఆడేవాడిని. డివోర్, పాసిఫై. పాసిఫై ఆడాను అనుకున్నా. కాన్సెప్ట్ ఏంటి పాసిఫైది? అదే ఒక హాంటెడ్ హౌస్లో ఒక దయ్యం తిరుగుతుంది, బొమ్మలు కాల్చాలి. 9 బొమ్మలు కాలిస్తే అది క్యాప్చర్ అవుతుంది. ఒక్కొక్క బొమ్మ కాలుస్తున్న కొద్దీ దాని రేజ్ పెరుగుతూ ఉంటుంది. గుర్తులే ఆడాను అనిపిస్తుంది. అది ఇంకా ఈ టేక్స్ టూ కూడా ఆడా. ఇట్ టేక్స్ టూ యా నేను ఆడలేదు బట్ తెలుసు చూసా. అది స్ట్రీమ్ చేసా అది కూడా. అంటే లేదు నా దగ్గర బాగుంటుంది తెలుసు. అంటే లే యా కో-ఆప్ కదా అది కూడా అదే లైక్ బాగుంటుంది మొత్తం గేమ్ పరంగా చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్లీ స్టార్ట్ చేస్తే ఆపలు ఉండదు ఆ గేమ్. నాకు నాకు అన్ని సెక్షన్స్లోని బాగా నచ్చే సెక్షన్స్ అంటే లైక్ ఐ మీన్ జోనర్స్ అనుకోండి గేమింగ్లో బాగా ఎక్కేది అవే. అంటే లైక్ లైక్ ఉంటాయి కదా పజిల్స్, అదే మన టూమ్ రైడర్ లాగా అడ్వెంచర్ పజిల్ ఆ టైప్ అవి బాగా ఎక్కువ. ఇటు రండి ఒకసారి. ఎక్కడ ఉన్నారు? ఆగండి ఇప్పుడు కొట్టకండి, ఇప్పుడు కొట్టకండి, నేను దూరంగా వెళ్తాను. నా ముందు ఉన్నా అంటే నేను అందుకే దీంట్లో చీట్స్ ఇవి వాడను. ఏమో వాడబుద్ది ఇది నాకు టీపీ. మీ దగ్గర ఇది ఉందా? వీట్ 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 నో నో వీట్ ఓకే. అలా రోల్ యాక్చువల్గా అలా రోల్స్ పెట్టుకొని అలా ఒక సర్వర్లోని అదే మీరు ఇందాక అన్నారు కదా ఫార్మర్ రోల్ అలా పెట్టుకొని అక్కడ డెవలప్ చేసిన భలే ఉంది. అందులో అలా అలా అందరూ ఒక్కొక్క రూల్స్. కొంతమంది మైనింగ్కి వెళ్తారు, వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి నేను ఫుడ్ ఇస్తూ ఉంటా. అలా చెస్ట్లో ఒకళ్ళు చెస్ట్ అరేంజ్మెంట్స్ చేస్తారు. నికీ అని ఇందులో వచ్చింది సార్ గౌరవాల నికీ నికీ అదే గేమ్లోకి వచ్చారా? గేమ్లో కాదు ఇందాక సుజాత నగర్ అని ఎస్కోటా అని
అతను అరేంజ్మెంట్స్ చేస్తుంట అన్ని దాంట్లో అన్ని చెస్ట్లు పెట్టడం. స్టార్టింగ్ గేమ్ లో వచ్చినోడు కుక్ అండ్ కుక్ అని మనోడు ఆర్మర్లు అవన్నీ తయారు చేయడం, అదే ఎంచాంట్మెంట్ అవన్నీ. అవి ఏమో అంటే ఈ మైనింగ్ అవి ఓకే, లైక్ ఎంచాంట్మెంట్స్ అవి మనం చేసుకుంటే అలవాటు అవుతుంది. సో ఎక్కలేని కాన్సెప్ట్ అని ఓకే ఇటు రండి నాతో పాటు. బాగా ఆడిన వాళ్ళు శివాజీ అభి అభిరామ్ అదే లోహిత్ అభిరామ్ ఇందాక వచ్చాడు కదా చాలా ఎక్కువ ఆడతారు బాగా ఆడతారు అన్నీ తెలుసు వాళ్ళకి ఏదేం చేయాలి. యా ఇలాంటిది ఏదో ఉండింది మాధవ్ కూడా ఇలాగా లైక్ 4 5 7 ఇప్పుడు ఈ బుక్ షెల్ఫ్స్ పెడతాం కదా లైక్ ఈ బుక్ షెల్ఫ్స్ లేకపోతే మనకి దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. బుక్ మీద క్లిక్ చేయాలా? దాని మీద ఓకేనా. ఇప్పుడు ఏదో ఒక టూల్ లైక్ వాడో మీ దగ్గర ఏ టూల్ ఉంటే అది ఆ దాంట్లో పెట్టండి. ఆ బ్లాక్ పెట్టేసా? అక్కడ బ్లాక్ ఉంది కదా పెట్టేసా పెట్టేసా. ఇప్పుడు అక్కడ 1 2 3 అని చూపిస్తుందా? ఆ థర్డ్ లెవెల్ చూడండి, థర్డ్ లెవెల్ మీద హోవర్ చేస్తే మీకు ఒక ఎన్చాంట్మెంట్ చూపిస్తుంది. అది అలా అన్నమాట. మీరు ఏం పెట్టారు అంటే అక్కడ ఏం పెట్టారు? షవల్ పెట్టి అదే లైక్ అలా చూపిస్తుంది మీకు. ఇవెందుకంటే చెప్తాను చూడు, అది నార్మల్గా జస్ట్ ఏది పెట్టిన ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు పెట్టండి మళ్ళీ అదే పెట్టలా పెడితే కొంచెం తగ్గుతుంది అన్నమాట. దాని ఎఫెక్టివ్నెస్, దాని ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. ఇందాక 2 లెవెల్ 2 వచ్చిందా, ఇప్పుడు చూడు లెవెల్ తగ్గుతుంది బుక్ షెల్ఫ్ లేకపోతే. సో బుక్ షెల్ఫ్ పెడతాం చుట్టూ. బుక్ షెల్ఫ్ పెట్టి ఎన్చాంట్మెంట్ చేసుకుంటే అది 15 అంటే మ్యాక్స్ లెవెల్ 15 అన్నమాట. అంటే మ్యాక్స్ లెవెల్ ఇన్ ది సెన్స్ 15 బుక్ షెల్ఫ్ పెడితే చూడండి బుక్ షెల్ఫ్ నుంచి సమ్ లెటర్స్ లాగా వెళ్తూ ఉంటాయి కనపడింది. అలాగా ఎన్చాంట్ చేసుకోవడమే. అలా 15 పెట్టేసి ఎన్చాంట్మెంట్ చేసుకున్నాం అనుకోండి, మన తెలిసింది కదా ఎన్చాంట్మెంట్స్ ఎందుకో తెలిసిందే కదా. ఒక్కొక్క ఎన్చాంట్మెంట్ ఒక్కొక్క పవర్, ఒకటో పవర్ అది తర్వాత వద్దాం. ఒకటి పెట్టుకో ఎన్చాంట్మెంట్ వరకు వెళ్ళినప్పుడు చెప్పు చూసుకో. టేబుల్ అలా వాడుకుంటాం. అండ్ ట్రేడింగ్ హాల్ చేశారా మీరు అప్పుడు అన్నప్పుడు? చేసినట్టు ఉన్నారు కదా ట్రేడింగ్ హాల్, అది విలేజెస్ దగ్గర బుక్స్ తీసుకోవడం అప్పుడు చేశారు కదా. అదేంటంటే మనం ఇంకా తెలిసింది కదా మనకు కావాల్సిన బుక్స్ ఇచ్చినంత వరకు ఆ ట్రేడర్ని సెర్చ్ చేస్తాం. దాని తర్వాత వాడి దగ్గర బుక్స్ కొనుక్కోండి, ఆ కొనుక్కున్న బుక్స్ని పెట్టేసుకోవచ్చు అంతే. అదేంటంటే మనకు కావాల్సింది బుక్ సెర్చ్ చేసుకొని అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే అమరస్ కొడుతుంది. అలా కొంచెం ఐడియా అయితే వచ్చింది. బాగుంటుంది అంటే మెకానిక్స్ తెలుస్తున్న కొద్ది ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మైక్రాఫ్ట్. అదే ఈ రెడ్ స్టోన్ మేము ఇప్పుడు బిల్డ్ చేశాం కదా లైక్ ఒక ఫామ్ లాగా, అది సింపుల్గా చెప్పాలంటే మన ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లాగా. మీరు ఎక్కడ ఉన్నారు టీపీ కొట్టండి ఒకసారి. ఇప్పుడు ఇది ఉంది కదా, అదే మీరు ప్లేస్ చేశారు ఒకటి ప్లేస్ చేయమన్నాను ఇటు రండి ఈ గ్లాస్ బ్లాక్. ఇప్పుడు అది చూడండి అబ్జర్వర్ ఉందా అంటే లైక్ ఓ ఫేస్ లాగా, అది సెన్సార్ అనుకోండి లైక్ సెన్సార్ లాగా. అది సెన్సార్ వెనకాతల ఇది రెడ్ స్టోన్ తెలుసు కదా, పోనీ రెడ్ స్టోన్ ఐడియా ఉంది కదా
ఇది అంటే ఇది వైర్ లాగా, మనం వైర్స్ ఉంటాయా, ఇది వైరింగ్ లాగా రెడ్ స్టోన్. ఇది సెన్స్ చేసింది, ఇది కండక్ట్ చేస్తుంది, ఇది కండక్టర్ లాగా. అది అలా కండక్ట్ చేసుకొని పాస్ చేస్తుంది ఎలక్ట్రిసిటీని పాస్ చేసి. ఇప్పుడు కింద పిస్టన్ బ్లాక్ ఉంది కదా, పిస్టన్ కి పవర్ చేస్తుంది. అంటే ఈ అబ్జర్వర్ ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తుందో అది పిస్టన్ పవర్ చేస్తుంది అండి. ఆ పిస్టన్ పవర్ చేసినప్పుడు పిస్టన్ యాక్టివేట్ అవుతుంది, పిస్టన్ ఆటలకి కట్ చేసేస్తుంది. దట్ ప్రాసెస్ కంటిన్యూ అలాగా. మెకానిజం తెలుస్తుంది కొద్ది ఈ విలేజెస్ తో చేసే ఫార్మ్స్. ఓ ఉద్ర ఉద్ర అక్కడ పేలకరా పోద్ది. అది అంతే ఏంది, 3 అయిపోయిందా? 3 ఎప్పుడు షిట్ వెళ్దాం ఇంకా. యా బాయ్ ప్రే సరే బాయ్ బాయ్ కనెక్ట్ అవుదాం. డిస్కార్డ్ డిస్కార్డ్ లో నాకు లైక్ మెన్షన్ చేస్తారు కదా, లైక్ చాట్ లో మెన్షన్ చేసి పెట్టండి నాకు, అప్పుడే నోట్.